హాయ్ ఫ్రెండ్స్ ప్రేమ బాణం ఆర్ సంజయదేవి గారి నవల ఫుల్ నావల్గా మీ ముందుకి తీసుకొస్తున్నాను ఇందులో సంజయదేవి గారి ఫేవరెట్ నేమ్ కృష్ణుడు ఉన్నాడు కదా ఒక చోట వచ్చాడం హీరోస్కి కృష్ణ పేరు లేకపోయినా సరే అందమైన పేర్లైతే ఉన్నాయనుకోండి బట్ ఒక్కచోట కృష్ణుడి పేరైతే వచ్చింది ఆ పేరేంటో మీరు పట్టుకుంటే నాకు రాస్తారా జస్ట్ అలా అలా వచ్చి అలా వెళ్ళిపోతాడా కృష్ణుడు పట్టుకొని చూద్దాం కథలోకి వెళ్ళిపోదాం కరుణాకర్ ఆ రోజు సాయంత్రం ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉండిపోయాడు అతని మనసు రకరకాల ఆలోచనలతో సుడులు తిరగసాగింది మనసు అంతా చిందరవందరగా తయారైంది అతని గుండెల్లో తిష్ట వేసుకున్న రూపం ఎన్ని సంవత్సరాలైనా చెరగటం లేదు చెరప సాధ్యం కావటం లేదు పచ్చని శరీర ఛాయతో అందంగా ఆకర్షణీయంగా ఉండే సువర్ణ నిజంగా సువర్ణే అందాల రాసి అపరంజి బొమ్మ తన మనసుని అనుకోకుండా కొల్లగట్టి కొల్లగొట్టి ఆమె తన సొత్తు అయింది తన సొత్తు అయిన మరుక్షణంలో కంటికి కనిపించకుండా మెరుపులా మాయమైంది ఆ మాయమోటో మళ్లీ ఇంతవరకు కనిపించలేదు ఆమె కోసం ఎన్నో ఊళ్ళు ఎన్నో దేశాలు గాలించాడు కనిపించక పిచ్చివాడయ్యాడు ఆమె రూపం కళ్లకు కట్టినట్లయి ఇప్పటికీ అలాగే అనిపిస్తోంది ఒక్కోసారి సువర్ణ అతని కళ్ళకి అమాయకంగా కనిపిస్తుంది మరొకసారి నిప్పులు కురుస్తున్న కళ్ళతో తీక్షణంగా చూస్తున్నట్లు అనిపిస్తుంది మరొకసారి ఆమె తన ఇల్లాలిగా అనురాగంతో చెంతకు చేరుతున్నట్లుగా అనిపిస్తుంది కరుణాకర్ మనసు బాధగా అనిపించసాగింది సువర్ణ ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో తనని తలుచుకుంటుందా లేక మర్చిపోయి హాయిగా మరొకరిని పెళ్లి చేసుకుని సుఖంగా జీవితాన్ని సాగిస్తోందా సువర్ణ మరొకరి సొత్తు అయింది అనుకుంటే అతని మనసు ఒప్పటం లేదు ఆమె పూర్తిగా తన సొత్తు సువర్ణ తనది తన ప్రాణం ఆమె సువర్ణ కనిపిస్తుంది ఎప్పటికైనా ఈ జీవితంలో కనిపించక మానదు అన్న నమ్మకంతో ధైర్యంతో రోజులు గడుపుతున్నాడు ఆమె కనిపించకపోతే తను జీవించగలడా కనిపిస్తుంది అన్న నమ్మకం ఆశ గుండెల్లో దీపంలా వెలుగుతుంటే ఇక కనిపించదేమో అన్న పిరికి తను అపనమ్మకం సుడిగాలిలా మారి గుండెల్లో వెలిగిన దీపాన్ని ఆర్పేయడానికి ప్రయత్నించసాగింది ఎవరు ఎప్పుడు విడిపోతారో ఎవరు ఎప్పుడు కలుసుకుంటారో అంతా భగవంతుడి చేతిలో ఉంది మానవుల చేతిలో ఏమీ లేదు బాధపడి బెంగపడటం తప్పించి ఆమె ఎవరోని వెతుకుతాడు ఆమె ఊరేమిటో తెలియదు ఎవరమ్మాయో తెలియదు ఆ రోజు ఆ రోజు భగవంతుడా అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు జరిగింది గుర్తు తెచ్చుకోవటానికి అతని మనసు ఒప్పటం లేదు ధైర్యం చాలటం లేదు అందుకే బలవంతంగా ఆలోచనలు మరోవైపు మళ్లిచ్చాడు కరుణాకర్కి తండ్రి లేడు తల్లి ఉండేది తండ్రి అతనికి పదిహేను సంవత్సరాల వయసు అప్పుడు పో అప్పుడే పోతే తల్లి అతనికి ఏ లోటు లేకుండా పెంచి పెద్ద చేసింది కరుణాకర్ తర్వాత లేకలేక పుట్టిన గారాల పుట్టిన అమ్మాయి ప్రీతి ప్రీతి అంటే తండ్రికి ఎంతో గారాభం తండ్రి పోయిన తర్వాత తల్లి కూడా ఆమెను ప్రాణానికి ప్రాణంగా చూసుకునేది తండ్రి లేని పిల్లలు అవ్వటం కరుణాకర్ తల్లి మాట అంత పట్టించుకునేవాడు కాదు అతనికి ఎంత డబ్బు కావలసినా ఆవిడ మాట్లాడకుండా ఇచ్చేది ప్రీతి కూడా అలాగే గారంగానే పెరిగింది ఆమె ఆడింది పాట పాడింది పాట అయింది ఆమె చాలా పెంకిగా మొండిగా తయారైంది ఐదు సంవత్సరాల క్రితం కరుణాకర్ చాలా జరసాగా తిరిగేవాడు అందమైన అమ్మాయిని చూస్తే అతను అతని మిత్ర బృందం కదిలేవారు కాదు అందమైన అమ్మాయి కళ్ళ పడిందో వెంటపడి వెంటపడి అల్లరి పెట్టి చివరకు నయానో భయానో లొంగ తీసుకుంటే కానీ అతడికి నిద్ర పట్టేది కాదు అతడికి జల్సాలకి కావలసినంత ఉంది అతనికి వాళ్ళకి బిజినెస్ ఉంది బిజినెస్ విషయాలన్నీ తల్లి చూసుకునేది వాటి లెక్కలు వాటి విషయాలు అన్నీ ఆవిడే భర్తపోయిన దగ్గర నుండి చూసుకునేది కొడుకు చిన్నవాడు ఏమీ తెలియదని అతనికి ఆ విషయాలు ఏమీ పట్టేవి కాదు తల్లిని అడిగి డబ్బు తీసుకువెళ్ళి ఖర్చు చేయటమే అతనికి తెలుసు అతని కళ్ళకి జలజ అనే అందమైన అమ్మాయి కనిపించింది అతని స్నేహితుడు కరుణాకర్కి కళ్ళతో సైగ చేశాడు ఆ అమ్మాయి ఎలా ఉంది అన్నట్లు సిగరెట్ వెలిగించుకుంటూ అదోలా నవ్వాడు అప్పుడే అలా చెప్పటం మన దారికి రావాలి కదా అన్నట్టుంది ఆ నవ్వులో భావం జలజని అతను అతని ఫ్రెండ్ కామేశం ఇద్దరు రోజూ వెంటాడేవారు జలజ వాళ్ళని చూస్తూనే మండిపడిపోయేది మీకు లేదు మీకు అక్కా చెల్లెలు లేరు అంటూ అక్కా చెల్లెళ్ళు ఉన్నారు భార్యే లేదు అంటూ కామేశం పళ్ళికిలించాడు ఫ్యాట్ మనీ మీద కొట్టి మరీ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఆమె వెళ్ళిపోయిన కామేశం నవ్వుతూనే ఉన్నాడు చెంప కొట్టగానే కామేశ్వరం రెచ్చిపోతాడనుకున్న కరుణాకరానికి ఆశ్చర్యం అనిపించింది అదేమిటి అలా ఊరుకున్నావు అని అడిగితే మనం ఇప్పుడు కోపం తెచ్చుకోకూడదు గురువు కన్నెపిల్లలు పిల్లలు ఎప్పుడూ మొదట అలాంటి బడాయిలకే పోతారు ఆ తర్వాత మెల్లమెల్లగా మెత్తబడిపోయి చిరునవ్వులు చిందిస్తూ ఒయ్యారాలు ఒలికిస్తూ మనల్ని మెల్లగా మైకల్లో పడేస్తారు ఆడవాళ్ళ బుద్ధే అంతా చ అలాంటి అమ్మాయిల జోలికి మనం వెళ్ళొద్దురా అంత ఇష్టం లేకుండా బలవంతంగా అంటూ నసిగాడు కరుణాకర్ కన్నెపిల్లల జోలికి కాకపోతే వె పెళ్ళైన వాళ్ళ జోలికి వెళ్ళామ వెళ్ళమంటావా చెప్పు తీసుకు అన్నాడు వీళ్ళు తన్నరా అడిగాడు కోపంగా తన్నినా కొట్టినా కన్నెపిల్ల దెబ్బలో ఉన్న మహత్యం ఎంతో ఇది ఎంతో హాయి కామేశం అలా చెప్పుకుపోతున్నాడు కరుణాకర్కి ఒళ్ళు మండిపోతోంది కామేశంతో ఇక వాదించలేక మౌనం వహించాడు అలా రోజులు గడుస్తున్నాయి కరుణాకర్ స్నేహితుల దృష్టిలో ఒక అమ్మాయి పడింది ఆ అమ్మాయి పేరు వాణి పెద్ద అందంగా ఉండకపోయినా చూడగానే బాగుంటుంది అమ్మాయి అని అందరూ అంటారు వాణి నెమ్మదైన అమ్మాయి కాదు చాలా పొగరు మాట అంటే పడదు కొంచెం అందంగా ఉన్న అమ్మాయిని చూస్తే కామేశం అసలు వదిలిపెట్టేవాడు కాదు ఫ్రెండ్స్ అందరినీ చేరదీసి అమ్మాయిని ఎలా అయినా లొంగ తీసి దారికి తీసుకురావాలని అందరినీ రెచ్చగొట్టేవాడు దాంతో వాళ్ళందరూ రెచ్చిపోయి అమ్మాయిని ఏడిపించడానికి రెడీ అయిపోయేవారు అలాగే వాణి విషయంలో కూడా జరిగింది కరుణాకరానికి ఒళ్ళు మండిపోయింది ఎందుకలా అని అతను అదే విషయం వాళ్ళతో అంటే వాళ్ళు అతన్ని గేరు చేసి ఆట పట్టించారు కరుణాకరిక ఏం కది కల్పించుకోలేదు ఆ అమ్మాయి విషయంలో అందరూ రెచ్చిపోయినట్టుగా వాణి వెంటపడి ఏడిపించటం రకరకాల మాటలు అనటం చేయసాగారు వానికి వాళ్ళంటే ఒళ్ళు మండిపోసాగింది వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచించసాగింది వాణి వెడుతున్న టైంకి ఒళ్ళు ఒకళ్ళు స్కూటర్ మీద ముందుగా వెళ్ళిపోయి ఆమె వెడుతున్న దారికి అడ్డుగా నిలబడేవారు ఆ తర్వాత అందరూ అక్కడికి వచ్చి ఆమె చుట్టూ చేరి అల్లరి పెట్టేవారు వానికి రోజురోజుకి విసుగ్గా అసహ్యంగా అనిపించి కోపం ఎక్కువ కాసాగింది అలా కాదని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా ధైర్యంగా ఇంటి నుండి బయలుదేరింది త్రోవలో ఆమె ఊహించినట్టుగా దారికి అట్టుగా నిలబడినట్టు ఒక ప్రక్కగా కరుణాకర్ నిలబడి ఉన్నాడు ఆమెకు ఒళ్ళు మండిపోయింది ఇన్నాళ్ళుగా లేనిది ఈ రోజు ఇతను వేళతో కలిశాడా అని విసురుగా అతని దగ్గరగా వెళ్ళి ఏమిటి ఈ వెధవ వేషాలు మీరు మనిషిలా పశువులా అంటూ కసిరింది ఆమె కంఠస్వరం కంగుమంది కరుణాకరికి అర్థం కాలేదు మొదటి తెల్లబోయినట్లు చూశాడు ఏమిటి మీరు ఏం మాట్లాడుతున్నారు అన్నట్టు ఆమె వైపు చూశాడు ఏమిటి ఆ చూపు చెప్పింది అర్థం కాలేదా అంది గట్టిగా మీరు కాస్త మర్యాదగా మాట్లాడండి అన్నాడు కోపాన్ని వింగుకుంటూ పైకి శాంతంగా మీలాంటి వాళ్ళకి మర్యాద ఇవ్వటం అంటే మమ్మల్ని అవమానించుకున్నట్టే అవుతుంది అంది అసహించుకున్నట్టుగా చూస్తూ కరుణాకరానికి ఓర్పు నశించింది చప్పున ఆమె చేయి పట్టుకుని ఇప్పుడు చెప్పు ఏమిటి అన్నాడు కోపంగా వానికి ఒళ్ళు మండిపోయింది ఎంత ధైర్యం తన చేయి పట్టుకుంటాడా అని కోపంతో ఊగిపోయింది అంతే అతని చెంప చెల్లు మంది చెంప దెబ్బతిన్న అతడు నిశ్చేష్టుడైపోయి అలా ఉండిపోయాడు అప్రయత్నంగా ఆమె చెయ్యి వదిలిపెట్టేశాడు అంతే ఆమె మెరుపులా పరిగెత్తుకు వెళ్ళిపోయింది అక్కడి నుండి ఆ తర్వాత తేరుకుని గ్రహించుకునే లోపు ఆమె అక్కడ లేదని తెలిసింది అతనికి ఒళ్ళు మండిపోయింది తన ఏమన్నాడని ఆమె మండిపడిపోయింది ఆమెను అల్లరిపెట్టింది తన ఫ్రెండ్స్ తనని అవమానించి వెళ్ళిపోయింది అవమానానికి అవమానం చేయాలని అతని మనసు కసితో పోరింది పైకి పొంగిపోతున్న కోపాన్ని బలవంతంగా మింగుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఫ్రెండ్ ఎవరో వస్తాడు ఉండమంటే అతని కోసం ఎదురు చూస్తూ అక్కడ నిలబడ్డాడు వాణి అది అపార్థం చేసుకుని తనని అవమానించింది కరుణాకర్ మనసు కుతకుతలాడిపోయింది అతనికి అమ్మాయిలందరూ అన్నా కూడా ఆ క్షణంలో అసహ్యం వేసింది కరుణాకర్ మనసు కఠినంగా మారిపోయింది ఆ క్షణంలో మనసులో రకరకాల ఆలోచనలు తలెత్తాయి తన ఫ్రెండ్స్ లాగా తాను అమ్మాయిల్ని ఏడిపించాలని అలా ఏడిపించిన వాళ్లే అమ్మాయిలకి మంచివాళ్ళని అనుకున్నాడు ఈ అమ్మాయిల విషయంలో పాపం అని జాలి పడితే తమ నెత్తిన మొట్టికాయ వేసి మరీ వెళతారని ఆలోచించసాగాడు అతనికి జరిగిన అవమానం గురించి ఫ్రెండ్స్ అందరికీ తెలిసిపోయింది కరుణాకరాన్ని అందరూ గేరు చేయసాగారు అమ్మాయి చెంపదెబ్బ కొడితే నువ్వు ఊరుకున్నావా పురుష ప్రపంచానికే అవమానం అంటూ అతని రచ్చగొట్టసాగారు యువకరక్తం ఉద్రేకంతో సరసల కాగిపోసాగింది కరుణాకరానికి కోపం ముంచుకొచ్చేసింది తను అంతచేత కానివాడా అమ్మాయి చేతిలో ఓడిపోవటమా అనుకున్నాడు అదే మాట ఫ్రెండ్స్తో అన్నాడు ఛాలెంజ్ చేస్తున్నట్లుగా నీ కోపం మా దగ్గర కాదమ్మా ఆ దగ్గ అతని అక్కడ చూపించు ఇన్నాళ్ళు పాపం అన్నావుగా వాళ్ళ విషయంలో పాపం తలచకూడదు వాళ్ళు చాలా డేంజరస్ అందుకే వాళ్ళని బాగా ఏడ్పించాలి అన్నారు అందరూ నిజమే ఇన్నాళ్ళు నేను ఏదో అనుకున్నాను ఇష్టపడి చేర వచ్చిన అమ్మాయిలతోనే స్నేహం చేసేవాడు తన ఇచ్చిన డబ్బుతో వాళ్ళ అవసరాలు తీర్చుకుని ప్రతిఫలంగా తనకు దగ్గరయ్యేవారు పెళ్లి మాట ఎత్తేవారు కాదు పెళ్లి మాట ఎవరైనా ఎత్తితే వాళ్లతో అంతటితో స్నేహం ఆపేసేవాడు మళ్లీ వాళ్ళ జోలికి వెళ్ళేవాడు కాదు పెళ్లి విషయంలో తల్లి నిర్ణయానికే వదిలేశాడు డబ్బుతో రకరకాల స్నేహితులు చుట్టూ చేరటం వాళ్ల వలన లేని అలవాట్లు అలవడటం జరిగింది కరుణాకర్ చాలా డబ్బు ఖర్చు చేసేవాడు అయితే అతనిలో ఉన్న గొప్ప సుగుణం ఏమిటి అంటే మర్యాదగా తల ఉంచుకు వెళ్ళిపోయే అమ్మాయిల జోలికి వెళ్ళేవాడు కాదు చాలా దూరంగా ఉండేవాడు డబ్బుకు ఆశపడి స్నేహం చేసేవారితోనే స్నేహం చేసి తెగిరయ్యేవాడు ఫ్రెండ్స్ ఎందరూ ఎన్ని విధాలా చెప్పినా ఆ విషయంలో వినేవాడు కాదు వాణి అవమానించగానే అతని మనసు ఎదురు తిరిగింది తన వెంటపడే అమ్మాయిలతో మాత్రమే స్నేహం చేయాలా మొండిగా ఉన్న అమ్మాయిలను ఎందుకు లొంగ తీసుకోకూడదు ఆ విషయంలో తప్పు అనుకుంటే ఇలాంటి అవమానాలు జరుగుతాయి లాంటి వాళ్ళకి ఎలాంటి అవమానాలు జరగవు జరిగిన వాళ్ళు లెక్క చేసుకోరు తను వాళ్ళలాగే ఎందుకు ఉండకూడదు తన ఫ్రెండ్స్ అందరికీ అంతగా డబ్బు లేదు తన డబ్బుతో జల్సా చేస్తున్న వాళ్ళే చాలామంది తన డబ్బుతో తను ఎందుకు వాళ్ళలా ఉండకూడదు ఉండకూడదు అని ఏం కాదు ఉండొచ్చు కరుణాకర ఆలోచించసాగాడు ఏమైనా తను వాళ్ళలాగే ఉండాలని నిశ్చయించుకున్నాడు ఆ మాటే ఫ్రెండ్స్తో చెప్పాడు వాళ్ళు ఆ మాటలు వింటూనే నమ్మలేనట్లుగా చూస్తూ అన్నారు సరే చూస్తాం నువ్వెంత ధైర్య వస్తుడువో అని కరుణాకరానికి ఆ మాటలు వింటూనే చాలా పౌరుషం వచ్చింది సరే మీరే చూస్తారుగా అన్నాడు అప్పుడే ఫ్రెండ్స్ అందరూ ఏకకంఠంతో అన్నారు నీకు నిజంగా అంత పట్టుదలే ఉంటే సువర్ణ అన్న అమ్మాయిని నీకు చూపిస్తాం ఆమెను తీసి నీ దారికి తీసుకురా చూద్దాం అప్పుడు నీ మాటలు మేము నమ్ముతాం ఓ తప్పకుండా చూపించండి ఆ అమ్మాయి ఎవరో నేను తీసి దారి తీసుకురాకపోతే నా పేరు కరుణాకరే కాదు అంటూ ఫ్రెండ్స్ ముందు శబతం చేశాడు ఫ్రెండ్స్ అందరూ అతను మెచ్చుకున్నట్టుగా చూస్తూ సువర్ణ పరిచేస్తున్న ఆఫీస్ అడ్రస్ ఇచ్చి ఆ అమ్మాయి గురించి చెప్పారు ఎవరితో మాట్లాడదు ముభావంగా ఉంటుంది ఆమె ఎంత అందంగా ఉంటుందో చూస్తే నీకే తెలుస్తుంది మేము చెప్పనవసరం లేదు అంటూ వివరించారు అలాగా అన్నట్లు తల పంకిచ్చాడు ఆమెని ఎలా కలుసుకోవాలి ఎలా పరిచయం చేసుకోవాలి తన దారికి ఎలా తెచ్చుకోవాలి ఆలోచించసాగాడు ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళ ఉపాయం తట్టినట్టుగా చిరునవ్వు నవ్వాడు ఆ రోజు పది గంటలకి కారులో సువర్ణ పనిచేస్తున్న ఆఫీస్కి బయలుదేరాడు కరుణాకర్ ఐదు సంవత్సరాల క్రితం జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ అలా కూర్చున్నాడు ఆ రోజు సువర్ణని మొట్టమొదటిసారిగా చూశాడు ఆమె అందచందాలు అతన్ని ముక్తుణ్ణి చేశాయి ఎలా అయినా ఆమెను తను సొంతం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు తలుచుకుంటున్న కరుణాకరానికి మనసంతా అదోలా అయిపోయింది జరిగిన విషయం తలుచుకోవడానికి మనసు అంగీకరించడం లేదు ఆనాటి తొందరపాటు తను తన మనసుని అతని మనసును కాల్చేస్తోంది బాధగా కళ్ళు మూసుకున్నాడు జరిగిన ఐదు సంవత్సరాల్లో తల్లి చనిపోయింది ఇంటి విషయాలు బిజినెస్ విషయాలు అన్నీ తను చూసుకోవాల్సి వచ్చింది ఉన్న ఒకగానొక్క చెల్లెల ప్రీతి తనకు ప్రాణమైంది బాధల్ని మింగుకుని చెల్లెల్లే ప్రాణంగా చేసుకుంటూ రోజులు గడుపుతున్నాడు అంతలో ఫోన్ రింగ్ అవడంతో ఆలోచనలో నుండి తేరుకుంటూ వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు పార్ట్నర్ ఒక అతను ఫోన్ చేశాడు సోఫాలో వెనక్కి జేరబడి కాలు మీద కాలు వేసుకుని అతడితో మాట్లాడసాగాడు ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలు అవుతోంది సోఫాలో కాలు మీద కాలు వేసుకుని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్న కరుణాకరన్ పోర్ట్లో అంబాసిడర్ ఆగ్గానే ఎవరబ్బా అని ఫోన్లో మాట్లాడుతూనే అటువైపు చూశాడు వచ్చిన ఆయన చాలా తెల్లగా నల్లని గడ్డంతో ఎంతో ధీవిగా ఉన్నాడు ప్రతాప్ అంకుల్ని చూడగానే ఫోన్లో వ్యక్తికి తర్వాత ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేసి ఆ వచ్చిన వ్యక్తిని ఇన్వైట్ చేయడానికి లేచి కొంచెం ముందుకు వెళ్ళాడు అంకుల్ చాలా వచ్చారు అని సోఫా చూపించాడు కూర్చోమని చెప్తూ ఆయన ఈ మధ్య అసలు తీరుబడి అవటం లేదు అందుకని అందులోనూ ఈ నవంబర్ ఎండింగ్లోనే మ్యా మా నావల్ బేస్లో ఈ నావీ మేళ ఒకటి పెడతారుగా సో కొంచెం బిజీగా ఉన్నాను నువ్వు ఈ మధ్య అటువైపు రావటం లేదు అని ప్రతాప్ గారు అన్నారు నవ్వుతూ మీకు తెలియంది అంకుల్ ఈ బిజినెస్లో అసలు తీరికనేదే ఉండదు అని అన్నాడు కరుణాకర్ ఆ అన్నట్లు మన ప్రీతి కనపడితే ఎక్కడికైనా వెళ్ళిందా ఏమిటి అని అడిగారు తల తిప్పి చుట్టూ చూస్తూ లేదంకుల్ ఇంట్లోనే ఉంది అని నౌకర్ని పిలిచి చెప్పాడు ప్రీతిని పిలవమని ఒక రెండు నిమిషాల్లో చాలా అందంగా తెల్లగా ఉన్న అమ్మాయి బ్లూ జీన్స్ వేసుకుని వైట్ షర్ట్ టక్ చేసుకుని చాలా పొడవుగా ఉన్న జుట్టుని అలాగే వదిలేసి ఉన్న అమ్మాయి హాయ్ అంకుల్ వెన్ యూ కేమ్ అంటూ చనువుగా అతని ప్రక్కన కూర్చుంది అతను కూడా నౌ ప్రీతి ఓన్లీ టూ మినిట్స్ బిఫోర్ అని ఏంటి బాగా చదువుతున్నావా అని అడిగారు ఓ అనేసి అంకుల్ టిఫిన్ తీసుకుందాం అని డైనింగ్ హాల్ వైపు దారితీసింది ఆమె వెనకాదర కరుణాకర్ ప్రతాప్ అంకుల్ లేచెళ్లారు డైనింగ్ హాల్లో కూర్చున్నాక ఏంటంకుల్ ఈ మధ్య మీరు మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు అసలు మీరు ఇటువైపు వచ్చి చాలా రోజులైంది అని అంది ప్రీతి ఏం లేదమ్మా ఈ మధ్య నావీ మేళా ఒకటి పెడుతున్నారుగా నవంబర్ ఎండింగ్లో సో డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు చాలా బిజీ అని అంటుండగా నావీ మేళా అంటే అంకుల్ నావీ మేళా అంటే నావీ వీక్ అన్నమాట ఒక నాలుగైదు రోజులు నేవల్ బేస్లో ఎగ్జిబిషన్ ఉంటుంది అందులో షిప్ పార్ట్స్ అన్ని నావీలో ఉపయోగపడే వస్తువులు చూపిస్తారు అంతేకాకుండా సాటర్డే సండే షిప్ సబ్మెరీన్ చూపిస్తారు తర్వాత బీచ్లో హెలికాప్టర్లో నుంచి ఒక నావీ అతను ఫీడ్స్ ఉంటాయి ఈసారి యూనివర్సిటీ గ్రౌండ్స్లో నావీ పెరేడ్ ఉంది అని ఇంకా ఏదో చెప్పబోతూ అతను ప్రీతి నాకు గుర్తే లేదు నువ్వు నావీ క్వీన్ పోటీలో పార్టిసిపేట్ చేయకూడదు అని అన్నారు ఆమె వైపు కుతూహలంగా చూస్తూ అదేమిటి అంకుల్ జస్ట్ ఎవరు అందంగా ఉంటే ఆ రోజు వాళ్ళని క్వీన్గా సెలెక్ట్ చేస్తారు నువ్వు పెట్టు ఈసారి నీకు తప్పకుండా వస్తుంది అని అన్నారు ప్రీతి వాళ్ళ అన్నగారి వైపు చూసింది ఏమిటమ్మా నేను చెప్తున్నాను కదా మళ్ళీ మీ అన్నవాకు చూస్తావెందుకు రేపు నేను అప్లికేషన్ ఒకటి తెస్తాను నువ్వు అది వెంటనే ఫిలప్ చేసిస్తే నేను ఇచ్చేస్తాను అన్నారు వెంటనే కరుణాకర్ అన్నాడు అయితే డెఫినెట్గా మన ప్రీతికే వస్తుంది మీ నావి వాళ్ళు అనుకుంటారు అయ్య బాబోయ్ మిరల్ అడ్మిరల్ గారి అమ్మాయి కదా అని ఒట్టు మన ప్రీతికే వేస్తారు అని నవ్వాడు ప్రీతి ప్రతాప్ అంకుల్ కూడా నవ్వేశారు నేను అసలు చెప్పను ప్రీతి నాకు తెలిసిన అమ్మాయి అయినా మన ప్రీతికే వస్తుంది అని కనిషాట్గా చెప్పగలను అని అన్నారు ఆయన దేశూ అయితే ప్రీతి రేపు ఈవినింగ్ నేను అప్లికేషన్ పట్టుకొస్తాను ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండు అని అన్నారు అలాగే అంకుల్ ఇంట్లోనే ఉంటాను ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అని చెయ్యి ఓపింది కారు గేట్లో నుంచి వెళ్ళిపోయే వరకు అన్న చెల్లుళ్ళిద్దరూ అక్కడ నుండి నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయారు ప్రీతి అంది అప్ప ప్రతాప్ అంకుల్ నావిడ్రస్లో భలే ఉంటారు కదా అన్నయ్య ఆయన అంకుల్ చాలా మంచివారు కదా అన్నయ్య మన డాడీ పోయిన తర్వాత కూడా మన యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటారు అవునమ్మా అంకుల్ చాలా మంచివారు మనకు ఎవరూ లేరు అనే ఫీలింగ్ రాకుండా చేస్తారు ఆయనకి ఆయన అన్నాడు కరుణాకర్ తనలో తనేదో ఆలోచిస్తున్నట్టు పరిత్యాసగా ఆ రోజు ప్రీతి ప్రతాప్ అంకుల్ కోసం వెయిట్ చేస్తూ సాయంత్రం లాన్లో కూర్చుని కుక్కపిల్లతో ఆడుకుంటోంది నేను నావీ జీప్ గేట్లో నుంచి వచ్చి పోర్టుకోలో ఆగింది ప్రతాప్ అంకుల్ చూడగానే ప్రీతి పరిగెత్తుకొచ్చింది అంకుల్ అన్నయ్య ఎక్కడికో వెళ్ళాడు మీరొస్తే ఒక నిమిషం వెయిట్ చేయమన్నాడు అని అంది నవ్వుతూ అలాగే ప్రీతి ఈరోజు మనం ఈ అప్లికేషన్ ఫిలప్ చేద్దాం అని అప్లికేషన్లో ప్రీతి పూర్తి పేరు చిరునామాలతో ప్రీతి హైటు వెయిటుతో సహా అన్నీ రాసుకున్నాడు ప్రీతి ఆ రోజు నువ్వు చాలా బ్యూటిఫుల్గా తయారై రావాలి ఆ రోజు అయినా పర్వాలేదులే నువ్వు ఎలా ఉన్నా బాగానే ఉంటావు నాకు అసలు కొడుకులు లేరు కానీ లేకపోతేనా నువ్వు నా కోడలు అయిపోదువు ఈ పాటికి కదు ప్రీతి అంటూ గట్టిగా నవ్వేశారు చీపి పో అంకుల్ ఎప్పుడు మీరు ఇలాగే మాట్లాడతారు ఎప్పుడు పెళ్లి గురించే మీరు మాట్లాడతారు బిగ్ బోర్ అని చెవులు మూసుకుంది వినలేనట్టుగా సిక్కు పడుతూ తల వంచేసింది అంతలో కరుణాకర్ వచ్చాడు ఏమిటి బోర్ అంటున్నావు అని అంటూ అంకుల్ని విష్ చేసి సారీ అంకుల్ కొద్దిగా లేట్ అయింది అని నొచ్చుకున్నాడు ఏం పర్వాలేదు ఏ మా కోళ్ళు ఉందిగా అని అన్నారు ప్రీతి వంక చూస్తూ మాకు చూడు ఈ అంకుల్ కోడలు కోడలు అని ఏడిపిస్తున్నారు అని ఏడు మొహం పెట్టింది ఉడుకున్నట్టుగా కరుణాకర్ నవ్వేసి కొడుకులు లేరు కాబట్టి అంటున్నారమ్మా ఉంటే అసలు అనరు వెంటనే ఆయన అన్నారు నో కరుణ యు ఆర్ మిస్టేక్ అండ్ రియల్లీ నాకు కానీ కొడుకుంటే మన ప్రీతికి కూతురుంటే నీకు చేసి ఉండేవాడిని అని నవ్వుతూ సో నేను ప్రీతి చేత అప్లికేషన్ ఫిలప్ చేయించాను ఆ రోజు నువ్వు తీసుకురా ఇన్విటేషన్ కూడా పంపిస్తాను తప్పకుండా రండి మీకు ఏ ఫంక్షన్ రావాలని ఉంటే దానికి రండి అని ఇకొస్తాను ప్రీతి ఈ మస్ట్ గెట్ ఏ ప్రైజ్ ఓకే అని నవ్వుతూ చీపెక్కాడు ఈ నావీ బాల్లో నావెల్ క్వీన్ సెలెక్ట్ చేయడానికి ముందు అప్లికేషన్స్ చూస్తారు ఆ తర్వాత అన్ని అప్లికేషన్స్లోని పది అప్లికేషన్స్ సెలెక్ట్ చేస్తారు అందులో ఎవరు ఎక్కువ అందంగా ఉంటే ఆ నావీ బాల్ రోజున అడ్మిరల్ వచ్చి గబగబా అక్కడున్న పది అప్లికేషన్స్ చూశారు అందులో ప్రీతి కూడా ఉంది అతను చాలా సంతోషించారు వెంటనే ప్రీతికి ఫోన్ చేసి విషయం చెప్పారు ప్రీతి తొందరగా వచ్చేయాలి కరుణాకర్ వస్తున్నాడా అని అడిగాడు ఆ అన్నయ్య వస్తున్నాడు అగ్గొల్ అంది ఆ విషయం ఆల్ ద బెస్ట్ అయినా ఎందుకో నాకు నీకే వస్తుందని అనిపిస్తోంది అని సరే అయితే సియ్యు మీడిద్దరు ఇక్కడే అని ఫోన్ పెట్టేశారు ఆ రోజు బాల్ అందరూ డయాస్ మీద చూస్తున్నారు ఎంత అందగత్తలు వస్తున్నారు అని ఆల్మోస్ట్ ఆల్ వైజాగ్ మొత్తం అక్కడే ఉందా అన్నట్టుగా అక్కడ చాలామంది జనం ఉన్నారు ఒక్కొక్కళ్ళే డయాస్ మీదకి రాగానే అందరూ గట్టిగా చప్పట్లు కొడుతున్నారు వాళ్ళ పేర్లు తెలిసిన వాళ్ళు పేర్లు పెట్టి గట్టిగా అరుస్తున్నారు ఒక్కొక్క అమ్మాయి చేతిలో ఒక్కొక్క నెంబర్ ఉంది ఆఖరిన పదవ నెంబర్ ప్లేట్ పట్టుకుని ప్రీతి వచ్చింది అప్పటి వరకు కోలాహలంగా అరుస్తున్న వారు సైలెంట్గా అయిపోయారు ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా డ్రెస్ చేసుకుని వస్తున్నారు వాళ్ళందరిలోకి వెరైటీగా ఉంది ప్రీతి లైట్ పింక్ శారీ మీద సిల్వర్ పుటా ఉన్న పల్చని ఇంపోర్టెడ్ శారీ దాని మీదకి అలాంటిదే పింక్ కలర్ బ్లౌజ్ వేసుకుంది చాలా పొడవుగా ఉన్న జడ జడ చివరిన సిల్వర్ కలర్ పట్టుకుచ్చులు చీర ఎంతో అందంగా చాలా చక్కగా కట్టింది చాలా పెద్ద పైట తీసి సిల్వర్ బోర్డర్ పైట మీద ఇటు బోర్డర్ అటు బార్డర్ కలిపి పిన్ను పెట్టింది కుచ్చిళ్ళన్ని వరుసగా పేర్చినట్టు కదలకుండా పిన్ను పెట్టింది చెవులకి సిల్వర్ డైమండ్ స్టోన్స్ జూకాలు అలాంటి సిల్వర్ డైమండ్స్ ఉన్న గొలుసు పెద్ద లాకెట్తో మీద వేసుకుంది పొడవుగా అలాంటి స్టోన్ ఉన్న ముక్కు పొడక అలాంటిదే నడువుకి చుట్టూ చేయిన్ వేలాడి తీసింది పువ్వుల డిజైన్ గల పట్టీలు కాళ్ళకి పెట్టుకుంది పట్టీలకు మువ్వులు ఉండటం మూలన నడుస్తుంటే కళ్ళు గల్లు మంటున్నాయి పచ్చని కాళ్ళకి ఆ పట్టీలు ఎంతో చక్కగా అందంగా ఉన్నాయి కాళ్ళకు చీరకు తగిన మ్యాచింగ్ హీల్స్ వేసుకుంది ప్రీతి మెల్లగా మెట్లెక్కుతూ డయాస్ మీదకి వచ్చింది ఆ లైట్ల కాంతిలో ఆమె తలతలా మెరులా మెరిసిపోతోంది బొమ్మలా అందరూ రెప్పవాల్చకుండా అలాగే చూడసాగారు ప్రీతి అందరి కళ్ళకు దేవలోకం నుండి దిగివచ్చిన దేవకన్యలా కనిపించసాగింది ఆమె తిరుగుతున్నప్పుడు చీర పైన ఉన్న చెంకీ పూలు మెడలో వస్తువులు ఆమె ముక్కున ఉన్న ముక్కు సహా మెరుస్తూ చాలా చక్కగా అందంగా ఉంది దానికి తోడు చిన్న చిరునవ్వు వెన్నెల జల్లులా ఉంది అందరూ నిశ్శబ్దంగా అలాగే చూడసాగారు అందాల బొమ్మకి కదలిక వచ్చి కదులుతున్న ప్రాంతి కలుగుతుంది చూసిన వారికి నిజంగా ఇంత అందమైన అమ్మాయి ఉందా అన్నంత ఆశ్చర్యంగా అలా చూడసాగారు పక్కకు తల తిప్పితే మాయమైపోతు కదా అన్నట్టు చూస్తున్నారు ప్రీతికి అనిపించింది అంకులేదో అన్నారు వీళ్ళంతా గట్టిగా అరుస్తారు ఏవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి తికముక పెట్టడానికి చూస్తారు గాబరా పడకు ఇరిటేట్ అవ్వకు అని మరీ మరీ చెప్పారు వీళ్ళంతా ఎంత బుద్ధిగా కూర్చున్నారు అని అనుకుంటుండగా ప్రతాప్ తన ప్రక్కన మైక్ పట్టుకుని ఉన్న సింగు వంక చూశారు అతను నోరు ఆవలించి అలా చూస్తున్నాడు ప్రతాప్ చిన్నగా నవ్వుకుని ఆ సింగు భుజం తట్టారు అప్పుడే తేరుకున్నట్లుగా తమ వైపు నంబర్ పట్టుకుని వస్తున్న ప్రీతిని ఇఫ్ యూ విల్ బీ క్రౌండ్ యాజ్ క్వీన్ విత్ హోమ్ డాన్స్ అని అడిగాడు ప్రీతి చిన్నగా నవ్వుతూ ఫస్ట్ లెట్ మీ గెట్ ద క్రౌన్ ఐ విల్ టెల్ యూ అని చక్కని ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో అతనికి సమాధానం చెప్పింది అందరూ చప్పట్లు కొట్టారు కొద్దిసేపు పోయాక నంబర్ టెన్ నావీక్ విన్గా సెలెక్ట్ అయిందని అనౌన్స్ చేశారు స్టేజి మీదకి ప్రీతి చేకి పట్టుకుని అడ్మిరల్ ప్రతాప్ తీసుకొచ్చి ఈమె మిస్ ప్రీతి ఈమె రంగారావు అని వైజాగ్లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అతను అందరికీ తెలిసి ఉండొచ్చు అతను నా ప్రాణమిత్రుడు కూడా ప్రీతి అతని ఏకైక పుత్రిక ఈమెకు ప్రైజ్ రావడం నాకు చాలా గర్వంగా ఉంది అని మైక్లో మాట్లాడి నౌ షీ విల్ బి క్రౌండ్ పై మిస్సెస్ అడ్మిరల్ ముకుందన్ అని అడిగారు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు అప్పుడే తేరుకున్నట్టుగా అబ్బాయిలందరూ ప్రీతి ప్రీతి నర్వస్ ఆగారు అంతలోకి స్టేజీ మీదకి కొంచెం పెద్దగా ఉన్న ఆవిడ మిస్సెస్ ముకుందన్ వచ్చి క్రౌన్ ప్రీతి నెత్తి మీద పెడుతూ ప్రీతితో ఆవిడ నవ్వుతూ ఏదో అంది కానీ మ్యూజిక్ కోలలో ఆ చప్పట్ల మధ్య ప్రీతికి ఏమీ వినపడలేదు అందుకే నవ్వుతున్నట్లుగా చూసింది వెంటనే కెమెరాలన్నీ ఒక్కసారిగా క్లిక్ మన్నాయి అంతే ఇంకా కెమెరాలతో ఉన్న వాళ్ళందరూ ప్రీతిని స్మైల్ అంటూ చకచకా స్నాప్స్ తీసేశారు అందరూ ఆమెతో మాట్లాడాలని ఎంతగానో ఓపలాట పడుతూ కంగ్రాట్స్ చెప్పడానికి ముందుకొస్తున్నారు దూరంగా ఒక టేబుల్ దగ్గర ఒక అతను కూర్చుని ప్రీతిని అబ్జర్వ్ చేస్తున్నాడు కానీ అందరిలాగా అతను ముందుకు రావటం లేదు ప్రీతితో మాట్లాడటానికి ప్రయత్నించలేదు ప్రీతి చేయి పట్టుకుని అందరికీ ఇంటర్ చూస్ చేస్తున్నారు రే అడ్మిరల్ ప్రతాప్ అలా ఒక్కొక్కళ్ళని ఇంటర్ చూస్ చేస్తూ దూరంగా కూర్చుని ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చారు ఓ అభిరామ్ నువ్వు ఇక్కడ కూర్చున్నావా అని ప్రీతిని ఇతను అభిరామ్ ఈమె నీకు తెలుసుగా అని నవ్వారు అతని వంక చూడగానే ప్రీతి ఒక క్షణం అలా అతని వంకే చూడసాగింది చాలా అందంగా ఉన్నాడు అతను అభిరామ్ పేరు కూడా అతనికి తగ్గినట్టుగా ఎంత బాగుంది అని అనుకుంది మనసులో అతను అందరిలా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా రెండు చేతులు జోడించి నమస్తే అన్నాడు ప్రీతి కూడా తడబడినట్టు నమస్తే అని చిన్నగా నవ్వింది అతని రూపం మళ్లీ మళ్లీ చూడాలనిపించేటట్టుగా ఉంది అక్కడ నుండి ప్రతాప్ అంకులతో ముందుకెళ్ళిపోయింది ఆమె మనసు ఆ క్షణంలో ఎందుకో కలవరపడినట్టయింది రాత్రి పన్నెండు గంటల వరకు అక్కడే ఉండి అందరికీ గుడ్ నైట్ చెప్పి కరుణాకర్ ప్రీతిని తీసుకుని ఇంటికి వచ్చేశాడు అభిరామ్ తన గదిలో కూర్చుని పేపర్ చూస్తున్నాడు మనసంతా ఎలాగో ఉంది అతనికి పేపర్ చదవబుద్ధి కావడం లేదు పేపర్ మడిచి విసుగ్గా పక్కన పడేశాడు అతడి కళ్ల ముందు సువర్ణ ప్రత్యక్షమైంది అభిరామ్ మనసు ఒక్కసారి కలుక్కుమంది సువర్ణ నా సువర్ణ తను మనసారా ప్రేమించిన సువర్ణ బాధగా కళ్ళు మూసుకున్నాడు ఐదు సంవత్సరాల క్రితం తనకు సువర్ణకి స్నేహం అయింది ఆమె చాలా చక్కనిది పచ్చని శరీర ఛాయితో నపు బొమ్మలా ఉండే సువర్ణని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నడు పురుషుడు లేడనే చెప్పాలి అంత చక్కనిది ఆమె అంత అందమైన ఆమె తనకు భార్య కాబోతుందని తన ఎంతో పొంగిపోయాడు ఒకరోజు అభిరామ్ రూమ్ ఇద్దరు కలుసుకున్నారు సువర్ణ వచ్చావా అంటూ సంతోషంగా ఆమెకు ఎదురు వెళ్ళాడు అభిరామ్ అతని కళ్ళల్లో తలుకుని మెరుస్తున్న కాంతులు చూడగానే ఆమె చిరునవ్వు నవ్వింది రాకపోతే మీరు ఊరుకుంటారా అడిగింది ఏమో నువ్వు వస్తావో రావోనని అనుకుంటూ కూర్చున్నాను అన్నాడు మాట ఇవ్వటం తప్ప తప్పటం మాట ఇవ్వటం తప్పటం ఈ సువర్ణకి అలవాట్లేదు అంటూ నవ్వింది ఆమె కళ్ళల్లో కాంతి తలుక్కు కుండెల్లో ప్రేమ వరదలై పొంగింది అతని కళ్ళల్లోకి ఆరాధనగా చూసింది ఒక్క క్షణం ఆమె కళ్ళల్లోకి అలాగే చూసి చప్పుల దగ్గరికి వచ్చి చేతులతో ఆమెను చుట్టేశాడు అప్పా ఏమిటి దుడుకుతను అంటూ తెచ్చిపెట్టుకున్న విసుగుతో అతని పట్టు విడిపించుకోబోయింది అభిరామ్ ఆమెను విడిచిపెట్టలేదు కొంటెగా చూశాడు నా పట్టు విడిపించుకో చూద్దాం అన్నట్టున్నాయి ఆ చూపులు గొప్పే ముందు వదలండి అంది మూతి బుడుచుకుంటూ అన్నాడు మొండిగా అలా అయితే మీ రూమ్కి ఎప్పుడూ రాను అంది తను మొండిగా అతను నవ్వాడు ఆ నవ్వు ఎంతో అందంగా చల్లగా వెన్నెల కురిసినంత హాయిగా అనిపించి కన్నెపిల్లల పిల్లల మదిలో కోరికలు రేపేటంత చక్కగా ఉంది సువర్ణ ముఖం తిప్పుకుంది ఆమెకు అతని చేతుల మధ్య ఉండటం అంత హాయి మరెప్పుడూ అనిపించలేదు ఆమెకు జీవితం అంతా అలాగే గడిపేయాలనిపిస్తోంది ఆ మాట అతనితో చెప్పటం ఎలా ఆమె మనసు తీయగా మూరిగింది ఎలా రావో నేను చూస్తాను నీ మెడలో మూడు ముళ్ళు వేసి నిన్ను ఇక్కడే కట్టిపడేస్తాను అప్పుడు నేను చెప్పనవసరం లేకుండానే అంటూ గట్టిగా నవ్వేస్తూ మరింత దగ్గరగా లాక్కున్నాడు సువర్ణ అతని గుండెలపై వాలిపోయింది మీరు నా మెడలో మూడు ముళ్ళు వేయకుండానే నన్ను కట్టిపడేశారు ఇంకా ఆ మూడు ముళ్ళు పడితే అంటూ మాటలు ఆపేసి అతని ముఖంలోకి చూసి నవ్వింది చెప్పు ఆపేశావే మూడు ముళ్ళు పడిపోతే ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు సమాధానం చెప్పు అన్నట్టు ఆమె సిగ్గుపడి సమాధానం చెప్పలేకపోయింది చెప్పాలి త్వరగా అన్నాడు చెప్పడానికి ఏముంది ఆ మూడు ముళ్ళు పడిపోతే నా పని ఇక అంతే అంటూ అతని చేతుల వైపు చూస్తూ పక్కన నవ్వింది అతను నవ్వాడు భార్యకు దూరంగా ఏ భర్త ఉంటాడు అంటూ ఆమె పాపిట బుద్ధు పెట్టుకున్నాడు సువర్ణ అతని వేపు చురచురమంటూ చూసింది అందుకే నాకు కోపం వస్తుంది అంది ఎందుకో నేనేం తప్పు చేశాను అడిగాడు అమాయకంగా ఇది తప్పు కాదా అడిగింది కాస్త గట్టిగా మరి నీ అందం అటువంటిది తప్పు అని అనిపించడం లేదు క్షణం ఆగాలనిపించడం లేదు అంటూ ఆమెను అక్కడ ఉన్న మంచం వైపు తోశాడు అతను తోసిన తోపుకి ఆమె వెళ్ళి మంచం మీద పడింది ఆమె కళ్ళలోకి కొంటెగా చూస్తూ ఆమె దగ్గరికి లాక్కోబోయాడు ఆమెకి ఒళ్ళు మండిపోయింది చిరుకోపంతో చూస్తూ అతని కుండలపై రెండు అరచేతులు ఆంచి వెనక్కి ఒక్క తోపు తోసింది ఆ తోసిన తోపుకి అతను మంచం మీద వెళ్ళకిలా పడిపోయాడు సువర్ణ ఒక్క ఒదుటిన మంచం మీద నుండి లేచి నిలబడుతూ చీర సవరించుకుంటూ అతని వైపు సూటిగా చూసింది ఏం పనులు ఇవి అన్నట్టు అతను నవ్వేశాడు ఆ నవ్వులో అర్థం ఏం పర్వాలేదు మనం కాబోయే భార్యాభర్తలం తప్పేం కాదు అన్నట్టుంది గొప్పే అన్నట్టు ముఖం తిప్పుకుంది సువర్ణ అభిరామ్ లేచి నిలబడి ఆమె భుజాలపై రెండు చేతులు వేసి తనకి అభిముఖంగా తిప్పుకుని ఆ కళ్ళలోకి చూసి నవ్వాడు అతని షట్టుకుండీలు సవరిస్తూ గోముగా అంది మీరు మాట మాటికి ఇలా ప్రవర్తించడం ఏమీ బాగలేదు మన పెళ్లి చాలా పవిత్రంగా జరగాలి మన పెళ్లికి ముందే శారీరకంగా మనం దంపతులైతే శాస్త్రోక్తంగా జరిగే ఆ పెళ్లికి ఆ పెళ్లి ప్రమాణాలకి అర్థం విలువ ఏముంటాయి చెప్పండి అభిరామ్ సేపు మౌనంగా ఉండిపోయాడు కోపం వచ్చిందా అడిగింది ఆమె అడిగే తీరు అమాయక వదనం చూడగానే అతనికి నవ్వొచ్చింది ఆమెను దగ్గరగా తీసుకున్నాడు నీ మీద నాకు కోపమా అలా నేను కోపం తెచ్చుకుంటే నా మీద నేను కోపం తెచ్చుకున్నట్టే అన్నాడు ఆమె మాట్లాడలేదు స్త్రీలకి ఉన్న నిగ్రహం పురుషులకి ఉండదు అందులో నీ అందం నన్ను పిచ్చివాణి చేస్తుంటే నా మనసు ఆగటం లేదు అందుకే అందుకే సువర్ణ నేను క్షణక్షణానికి ఇలా అయిపోతున్నాను నా తొందరపాటి క్షమించు అన్నాడు మెల్లగా అది మీ తప్పు కాదు మన వయసుది మీరు అనుకున్నట్టు నిగ్రహం మీరు అనుకున్నట్టు నిగ్రహం స్త్రీలకి ఉండదు అయితే త్వరగా బయటపడరు కోరికలని ఆశలని గుప్తంగా మనసులో దాచుకుంటుంది పురుషుడు అలా దాచుకోలేడు అంతే అంటూ అతని గుండెల మీద తల అంచుకుంటూ మెల్లగా అంది మీరు ఇలా నా దగ్గరగా ఉన్నప్పుడు నన్ను నేనే మర్చిపోతాను పెళ్ళి అనే మాటను ఈ ఒక్క క్షణం దూరంగా నెట్టేసి మీరు ఐక్యం అయిపోతానా అనిపిస్తు అయిపోతేనా అనిపిస్తుంది కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకుని మనిషికి తొందరపాటుకూడదు ఆశలు ఆవేశాలు కోరికలు మనసులో దాచుకోవాలి అని పీటల మీద పెళ్లి జరిగాక పెద్దల ఆశీర్వాదాలు పొంది అప్పుడు మన ఇద్దరం కలిసి భార్యాభర్తలుగా జీవితం సాగించాలని అనుకుంటూ మీ మనసు నొప్పిస్తున్నాను అని తెలిసి కూడా మిమ్మల్ని దూరంగా ఉంచుతున్నాను మన పెళ్ళి ఎప్పుడు జరుగుతుందా ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని కళలు కంటున్నాను సువర్ణ ఆమెను మరింత దగ్గరగా తీసుకున్నాడు అంది పరమశంగా నువ్వంటే నేను నేనంటే నువ్వు ఇష్టాన్ని పెంచుకుంటూ ప్రాణానికి ప్రాణం అయిపోయాము ఇంకా ఇలా ఎన్నాళ్ళు మనం త్వరగా పెళ్లి చేసుకుందాం ఏమంటావు అడిగాడు ఆ మాట వింటూనే ఒక్క ఉదుటిన తల ఎత్తి అతని వైపు చూసింది ఆమె కళ్ళల్లో వింతగా అంత తలుక్కుమంది మనసులో ఆనందం ఉప్పెనలా పొంగింది నిజంగానా అడిగింది సంతోషంగా నిజంగానే మనం తొందరలోనే పెళ్లి చేసేసుకుందాం అన్నాడు ఆమెకు నమ్మకం కలిగించేలా చెప్తూ అయితే మీరు అంటూ ఆగిపోయింది ఏమిటి నేను చెప్పు ఆగిపోయామే అడిగాడు మీరు మీ అమ్మగారితో మన విషయం చెప్పి ఒప్పించి మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో మాట్లాడండి అంది తప్పకుండా మా ఊరు వెళ్ళి మా అమ్మతో మన విషయం చెప్పేస్తాను అన్నాడు సంతోషంగా చూసింది కాసేపు ఇద్దరూ ఆ విషయం మాట్లాడుకుంటూ కూర్చున్నారు అభిరామ్ కాఫీ టిఫిన్ తెస్తానని చెప్పి ఆమెను ఉండమని ఫ్లాస్క్ తీసుకుని రూమ్కి అవతల తాళం వేసి హోటల్కి వెళ్ళాడు గదిలో ఒంటరిగా ఉన్న సువర్ణకి అతను ఉంటున్న ఒక్క గదే పెద్ద భవంతిలా అనిపించి ఆ ఇంటికి తను యజమానిరాలుగా ఊహిస్తూ మధురమైన ఊహలలో తేలిపోయింది అభిరామ్ జరిగిందంతా గుట్టు తెచ్చుకోసాగాడు సువర్ణకి మాట ఇచ్చినట్టే అతను మర్నాడు తమ ఊరికి బయలుదేరాడు తల్లితో తమ పెళ్లి విషయం చెప్పటానికి తలుచుకుంటున్న అతను బాధగా నిట్టూర్చాడు ఇక గుట్టు తెచ్చుకోవటం ఇష్టం లేనట్టు పక్కన ఉన్న పేపర్ తిరిగి చేతిలోకి తీసుకున్నాడు పేపర్ చదువుదామని ఎంత ప్రయత్నించినా మనసేటో పరుగులు తీసాగింది ఆనాటి రోజులు ఆ మాటలు అన్నీ గుర్తుకు వచ్చి పిచ్చివాణి చేస్తున్నాయి సువర్ణ సువర్ణ అనుకుంటూ చేత్తో నుదుటి మీద బాధగా రాసుకున్నాడు ఆమెను మరవాలనుకున్నా మరవలేకపోతున్నాడు ఆమె అందాల రూపం కళ్ళ ముందు అనుక్షణం కదులుతూనే ఉన్నాయి సువర్ణని మర్చిపోవటం అది జన్మలో జరగని పని అభిరామ్కి కళ్ళ నీళ్లు గిర్రెలు తిరిగాయి ఈ ఇంట్లో ఆమె మసలకపోయినా కళ్ళ ముందు తిరగకపోయినా తన గుండెల్లో మాత్రం చోటు చేసుకుని అలా నిలిచిపోయింది మరి ఇక ఆమె గురించి ఆలోచించడానికి అతనికి శక్తి లేదనిపించింది అభిరామ్ అలా కూర్చుండిపోయాడు కరుణాకరానికి ఒంటరిగా కాసేపు కూర్చుంటే స్వర్ణ గురించిన ఆలోచనలు చుట్టముట్టసాగాయి అందాల బొమ్మ సువర్ణ తన గుండెల్లో గూడు కట్టుకుని పదిలంగా నిలిచిపోయిన అందాల సుందరి సువర్ణ ఆమెతో పరిచయం అంతా గుట్టు తెచ్చుకోసాగాడు సువర్ణ పరిచయం చేసుకుందామని ఉపాయం ఆలోచించి ఆమె పనిచేస్తున్న ఆఫీస్కి బయలుదేరి వెళ్ళాడు ఆమెకు కబురు చేశాడు కరుణాకర్ వచ్చాడని అతను ఎవరో ఏమిటో తనకు తెలియదని పేరు కూడా ఎప్పుడు వినలేదని చెప్పి కబురు చేసినా అతన్ని కలుసుకోవడానికి ఆమె రాలేదు కరుణాకరానికి అది చాలా పెద్ద అవమానంగా తోచింది మళ్లీ కబురు చేశాడు ఆ ఆఫీసులో పనిచేస్తున్న ఒక అతను అడిగాడు ఆమెకు మీరు ఏమవుతారని సువర్ణ నా కాబోయే భార్య అని తడుపుకోకుండా చెప్పాడు అతను నమ్మాడు కరుణాకర్ అలా చెప్పాడని సువర్ణకి తెలియదు మళ్లీ కబురు చేయడంతో ఎవరా అనుకుంటూ వచ్చింది కరుణాకర్ నవ్వుతూ దగ్గరికి వచ్చి తను తాను పరిచయం చేసుకున్నాడు సువర్ణ క్షణం సేపు అయోమయంగా చూసింది మీరెవరో నాకు తెలియదు అన్నట్టు ఇబ్బందిగా ఉన్నాయి ఆమె చూపులు క్షమించాలి మిమ్మల్ని ఎక్కడ చూసిన గుర్తు కూడా లేదు మీరెవరో నాకు తెలియదు నాతో మీకేం పని ఉండి వచ్చారో తెలుసుకోవచ్చా అడిగింది మెల్లగా అతను అడిగే తీరు మాట నెమ్మది చూసి నవ్వాడు ఆమె అడిగే తీరు మాట నెమ్మది చూసి నవ్వాడు సువర్ణ అతని వైపు చురుగ్గా చూసింది అతను ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు ముందు పరిచయం లేదు నిజమే కానీ ఇప్పుడు వచ్చింది మీతో పరిచయం చేసుకోవడానికి మీతో కొన్ని విషయాలు మాట్లాడటానికి ఏ విషయం గురించో తెలుసుకోవచ్చా తెచ్చిపెట్టుకున్న శాంతంతో అడిగింది మీరు ఊహించగలరా అడిగాడు తిరిగి అదోలా నవ్వుతూ అతని నవ్వు ఆ చూపులు చూస్తుంటే ఆమెకి ఒళ్ళు మండిపోయింది లేదన్నట్లు తల తిప్పింది అయితే నన్ను చెప్పమంటారా చెప్పమన్నట్టు చూసింది అందమైన అమ్మాయిల్ని పరిచయం చేసుకోవడానికి ఏ మగవాడైనా ఉత్సాహపడతాడు అంటూ నవ్వి సగం కాలిన సిగరెట్ని కింద పడేసి బూటుకాలుతో రాసి మరో సిగరెట్ వెలిగించి పొగని విలాసంగా గాల్లోకి వదులుతూ ఆమె వైపు అదోలా చూశాడు ఆమెకు అతని మాటల్లో అర్థం గ్రహింపు అయింది అతని చూపులో నవ్వులో మాటలో ఏదో భావం కొట్టొచ్చినట్లు కనిపించసాగింది సువర్ణకి అతను అంటే చిరాకు అనిపించింది అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోవాలనిపిస్తోంది అది మర్యాద కాదని అక్కడే నిలబడింది మీతో పరిచయం చేసుకోవాలని మీతో ఏమేమో చాలా చాలా మాట్లాడాలని మీ వద్దకు వచ్చాను మీ ఆఫీస్ అయ్యే వరకు నేను కారు వద్ద వెయిట్ చేస్తూ ఉంటాను మీరు వస్తారా ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళదాం అన్నాడు సారీ నేను అలా ఎవరితోనూ ఎక్కడికి వెళ్ళను మా ఇల్లు ఆఫీసు తప్ప నేను ఫ్రెండ్స్ ఇంటికి కూడా వెళ్ళను నేను మీతో ఎక్కడికి రాలేనందుకు ఏమి అనుకోవద్దు అంటూ చెప్పి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా కిరుక్కులు వెరతిరిగి వెళ్ళిపోయింది సువర్ణ గారు ఆగండి మాట అంటూ కరుణాకర్ వెళుతున్న ఆమె ఆగలేదు తల తిప్పి అతని వైపు చూడలేదు కరుణాకరానికి ఆమె నిర్లక్ష్యం చూస్తూనే ఒళ్ళు మండిపోయింది ఈ సువర్ణ చాలా పొగరు పోతుమో తన ఫ్రెండ్స్ అంతా అలా ఛాలెంజ్ చేశారు చూస్తాను ఆడపిల్లకు ఆ పొగరు ఎంతవరకు లొంగిపోయిన తర్వాత దారికి వచ్చేవరకే అతను వంకరగా నవ్వుకున్నాడు ఈమె సులభంగా లొంగిపోయే రకం కాదు అయినా తనేమి తక్కువ కాదు అందం ఐశ్వర్యం దానికి తోడు పట్టుదల ఆమెకు సరిసమానమైన పొగరు ఉన్నాయి ఆమెను లొంగ తీయటం ఏమంత కష్టం కాదు ఉదయ ఉపాయం ఆలోచిస్తే అనుకున్న పని చాలా తేలికైపోతుంది కరుణాకర్ కారులో ఇంటికి తిరిగి వచ్చేశాడు కరుణాకర్ మనసంతా అదోలా అయిపోయింది అందమైన అమ్మాయిలకి కోపం కూడా ఎక్కువే అందరి అమ్మాయిల్ని చిటికలో లొంగ తీసుకున్నట్టు అందమైన అమ్మాయిలను అంత సులభంగా లొంగ లొంగతీయటం జరగదు అయితే తను తలుచుకుంటే అది ఏమంత కష్టం కాదు మగవాడికి అలాంటి అమ్మాయిని చూస్తేనే కోరిక రెట్టింపు అవుతుంది కరుణ అక్కడ ఆలోచిస్తూ ఉండిపోయాడు సువర్ణ తన మనసును దోచుకుంది ఆమెను లొంగదీసి తన దారికి తెచ్చుకుని తన సొంతం చేసుకుని ఫ్రెండ్స్ ఎదురుగా దర్జాగా తల ఎగిరేయాలి ఓడిపోకూడదు ఈ విషయంలో అనుకున్నాడు మనసులో ప్రీతి రోజు పొద్దున్నే ఎనిమిది గంటలకు లేస్తుంది లేచిన వెంటనే బ్రష్ చేసుకుని తిన్నగా నైటీతోనే గార్డెన్లోకి వెళ్ళి అక్కడ పూల మొక్కలకి నీళ్లు అవి సరిగ్గా పెడుతున్నారో లేదో చూసి గార్డెన్ అంతా ఒక్కసారి చుట్టబెట్టి హాల్లోకి వచ్చి అక్కడ కూర్చుని ఆ రోజు వచ్చిన పేపర్ మ్యాగజైన్స్ అవి తిరగేస్తూ కాఫీ తాగుతుంది ఆ రోజు అలాగే లేచి వెళ్ళి గార్డెన్ అంతా ఒక్కసారి తిరుగుతూ మాలినిని కేకలు వేసింది లాన్ పెరిగినా నీకు కనపడటం లేదు అని ఈరోజు సాయంకాలానికి ఒక లైన్లో జాగ్రత్తగా కట్ చేయి అని చెప్పి హాల్లోకి వచ్చింది అక్కడ ఒక ప్రక్కన ఉన్న ఫ్లవర్ బాజ్లో ఉన్న పువ్వులు చూడగానే ఆమెకి ఆమె ముఖం చిట్లించింది గట్టిగా నౌకర్ని కేకేసి మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ ఫ్లవర్ వాజ్లో పువ్వులు ఏ రోజుకు రోజు మార్చాలి అలా ఉంచేస్తే ఏం బాగుంటుందని అయినా బతకం ఎక్కువైపోతోంది మీకు అని గట్టిగా కేకలు వేసేసరికి ఆ నౌకరు వణుక్కుంటూ వచ్చి ఆ పువ్వులు తీసేసి తోటలో నుంచి ఇంకో పువ్వులు తీసుకొచ్చి పెట్టాడు ఆ ఇంట్లో నౌకరులందరికీ ప్రీతి అంటే గొప్ప భయం ఏది సరిగ్గా చేయకపోయినా ఆ రోజు తిట్లు తప్పవు ఆమె చేత ఆమె సీరియస్గా చూసి వెళ్ళి టీ పంపమని చెప్పు అని పేపర్ తిరగేసాగింది ఈలోగా నౌకరు టీ తీసుకొచ్చాడు ఆమె పేపర్ చూస్తూ టీ సిప్ చేయసాగింది కరుణాకర్ మెట్లు దీకొచ్చి ఏంటమ్మా ప్రొద్దున్నే అరుస్తున్నావు అని అడిగాడు నవ్వుతూ ప్రీతి సంగతి తెలుసు అతనికి అంతకే తాపీగా అడిగాడు ప్రీతి చెప్పసాగింది చూడన్నయ్య ఈ నౌకరుతో చెప్పి చేయించలేక చస్తున్నాను వీళ్ళు పనికి కొత్త వాళ్ళలాగా రోజు చేయాల్సిన పనులే మర్చిపోతూ ఉంటారు వీళ్ళకి రోజు చెప్పుకురావాలి అని అంది విసుక్క మరపు మానవ సహజం ప్రీతి నువ్వు నెమ్మదిగా చెప్పు దెబ్బలాడితే ఎలాగా అని అన్నాడు కరుణాకర్ నవ్వుతూ నచ్చి చెప్తున్నట్లుగా అప్పా నీకేమీ తెలియదు అన్నయ్య నువ్వు అలాగే అంటావు వీళ్ళతో ఎంత స్ట్రిక్ట్గా ఉండకపోతే వీళ్ళు పని చెయ్యరు అని అంది అయినా నీకు తెలుసుగా నా సంగతి నీట్నెస్ని మెయింటైన్ చేయమంటాను అది వీళ్ళకి అర్థం కాదు అని చిరాకు పడ్డది కరుణాకర్కి తెలుసు ప్రీతికి నీట్నెస్ అంటే ప్రాణం ప్రీతి రూమ్ను చూసిన వారందరూ మెచ్చుకుంటారు అంత నీటుగా ఉంటుంది ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టి ఉంటాయి తన రూమ్ కూడా ఎప్పుడూ ప్రీతి సత్తుతూ ఉంటుంది తనెప్పుడు పట్టించుకోడు ఇంటి విషయాలు అన్నీ ప్రీతి చూసుకుంటుంది ఎవరు వచ్చినా ప్రీతి టె టేస్ట్ని మెచ్చుకుంటారు ఆ ఇంటిని దాని డెకరేషన్ ను మెచ్చుకుంటూ ఉంటారు మళ్ళీ ఒక్క పని ప్రీతి స్వయంగా చేయదు అన్ని పని వాళ్ళతో చెప్పి చేయిస్తుంది అని ఆలోచిస్తున్నాడు కరుణాకర్ పరధ్యానంగా అప్ప ఏమిటన్నయ్యా ఆలోచిస్తున్నావు ఈరోజు ప్రోగ్రాం గురించి అడుగుతుంటే అని అంది గారంగా ఓ సారీ ప్రీతి ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను కానీ ఏమిటి ఈరోజు నీ ప్రోగ్రాం అని అడిగాడు కరుణాకర్ నీకెప్పుడు బిజినెస్ గొడవలే చెప్పను చెప్పానుగా ఈరోజు నేను మా ఫ్రెండ్ కలిసి మూవీకి వెళ్తున్నామని నిన్ను రమ్మని అడుగుతున్నాను అని అంది ప్రీతి అన్నగారితో ప్రీతి ఈరోజు నాకు అర్జెంట్ వర్క్ ఉంది సండే ఇద్దరు వెళ్ళిపోదాం వెళ్దాంలే నువ్వు ఈ రోజుకి మీ ఫ్రెండ్తో కలిసి వెళ్ళిపో అని అన్నాడు ప్రతిమలాడుతున్నట్టుగా నువ్వెప్పుడు ఇంతే అని బొంగమూతి పెట్టింది ప్రీతి ప్లీజ్ ప్రీతి అర్థం చేసుకో అని వెళ్ళు వెళ్ళి స్నానం చేసిరా బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం అని ప్రీతి తల మీద చెయ్యి వేసి తన రూమ్లోకి వెళ్ళాడు ప్రీతి నెమ్మదిగా లేస్తూ తన రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి బ్లాక్ కలర్ మీద చిన్న పింక్ ఫ్లవర్స్ ఉన్న మ్యాక్సీ వేసుకుని కిందకొచ్చింది అప్పటికే కరుణాకర్ వచ్చి ప్రీతి కోసం వెయిట్ చేస్తున్నాడు సారీ అన్నయ్య లేట్ అయిందా అని అడిగింది ప్రీతి అపే లేదమ్మా అని ఇద్దరు డైనింగ్ టేబుల్ వైపు నడిచారు బ్రేక్ఫాస్ట్ తిన్న వెంటనే కరుణాకర్ కారులో వెళ్ళిపోయాడు వెళ్లే ముందు ప్రీతితో చెప్పాడు కారు పంపిస్తాను నువ్వు ఈవినింగ్ సినిమాకి వెళ్ళు అని చెప్పాడు అన్నయ్య వెళ్లే వరకు అక్కడుండి తర్వాత లోపలికి వచ్చేసి తన ఫ్రెండ్ మాధవికి ఫోన్ చేసింది పిక్చర్ ప్రోగ్రామ్ గురించి రమ్మని చెప్పి ఫోన్ పెట్టేసి కిచెన్లోకి వెళ్ళింది వంట మనిషితో చెప్పింది అన్నయ్య రాడు క్యారేజ్ పంపాలి తొందరగా వంట చేయమని ప్రీతి హాల్లోకి వచ్చి ఒక పుస్తకం తీసుకుని చదువుకోసాగింది అయిన తర్వాత ప్రీతికి చెప్పాడు ప్రీతి స్వయంగా తనే అన్నయ్యకి క్యారేజీ కట్టి నౌకర్ చేత పంపింది నౌకర్ని అటు పంపి హాల్లోకి వచ్చి నవ్వుకుంటూ అన్నగారికి ఫోన్ చేసింది ఏంటమ్మా ప్రీతి ఏం కావాలని అడిగాడు కరుణాకర్ లేదన్నయ్యా నీ క్యారేజీ పంపించాను ఎందుకమ్మా నేను హోటల్లో తింటానుగా అని అన్నాడు ఏవక్కర్లేదు నువ్వు సరిగా భోంచే క్యారేజ్ తీసుకురాగానే భోజనం చేసే లేకపోతే చల్లారిపోతుంది చెప్పింది నువ్వు మరీ అమ్మా అని నవ్వి సరేలే అట్లాగే చేస్తాను కానీ నువ్వు భోంచేసావా అని అడిగాడు ఇంకా లేదు మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను రాగానే తినేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఫోన్ పెట్టేసిన అరగంటకి మాధవి వచ్చింది ఓ ప్రీతి యు ఏంటి భోజనానికి పిలిచావు స్పెషల్ ఏంటి అని అంది ఉత్సాహంగా ప్రీతి నవ్వుతూ స్పెషల్స్ ఏమీ లేవు నువ్వు భోజనానికి వస్తే స్పెషల్ చేయించాలి ఏమిటి అని మాధవి చేయి పట్టుకుని డైనింగ్ హాల్ వైపు తీసుకెళ్లింది స్నేహితురాలిని ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు ముగిచ్చారు సాయంకాలం నాలుగు గంటల వరకు కబుర్లు చెప్పుకుని కాలక్షేపం చేశారు తర్వాత టీ టిఫిన్ తీసుకుని నెమ్మదిగా ఫస్ట్ షోకి తయారయ్యారు కొత్త సినిమా వలన ప్రీతి ముందుగానే టికెట్స్ ఉంచమని చెప్పి ఫోన్ చేసింది ఈలోగా కార్ వచ్చింది రాగానే ఇద్దరు బయలుదేరారు హాల్ దగ్గరికి దిగి మళ్లీ సినిమా అయిపోయిన టైంకి కారు తీసుకురమ్మని చెప్పి కారు తిరిగి పంపించేసింది సినిమా చూస్తున్నది సేపు ప్రీతి సాగింది అప్పా ఏమిటే సినిమా మరీ ఎంత చెత్తగా ఉంది బోరు కొడుతోంది చాలా అంది మాధవితో సినిమా అయిన తర్వాత బ్రతుకు జీవుడా అని అనుకుంటూ ఇద్దరు బయటకు వచ్చారు కారు వేల కోసం వెయిట్ చేస్తోంది కారులో మాధవిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి తను ఇంటికి వచ్చేసింది కరుణాకర్ హాల్లో కూర్చొని ప్రీతి కోసమే వెయిట్ చేస్తున్నాడు ప్రీతి రాగానే తొందరగా బట్టలు మార్చుకుంటారా భోజనం చేద్దామని అన్నాడు వన్ మినిట్ అన్నయ్య ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానని గబగబా రెండేసి మెట్లు ఎక్కుతూ తన రూమ్ లోకి వెళ్ళింది ఐదు నిమిషాల్లో వైట్ లెమన్ ఎల్లో కలర్ నైటీ వేసుకుని వచ్చింది ప్రీతి కరుణాకర్ని చూసి నువ్వు తినలేకపోయావా అన్నయ్య అని అంది ప్రీతి ఆలస్యమైందని వచ్చుకుంటూ కరుణాకర్ చిన్నగా నవ్వి నువ్వు వచ్చేస్తావు కదా అని తినలేదు అయినా ఏమంత పెద్ద ఆలస్యమైందని నేను ఇప్పుడే నువ్వు వచ్చే ముందే వచ్చానని అన్నాడు మూవీ ఎలా ఉంది అడిగాడు అప్ప అన్నయ్య నువ్వు భలే తప్పించుకున్నావు అంది అలా మాట్లాడుకుంటూ భోజనం చేసి కాసేపు గార్డెన్లో కూర్చుని పదకొండు అవుతుందనగా ఎవరి రూమ్స్లోకి వాడి వెళ్ళి పడుకున్నారు కరుణాకరానికి వెంటనే నిద్ర పట్టక బిజినెస్ తాలూకు ఫైల్ తీసి చూడసాగాడు నిద్ర వచ్చే వరకు ఆ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ ప్రీతి అంది అన్నయ్య ఈరోజు నువ్వు ప్రోగ్రాము ఏం పెట్టుకోకు ఏమి పెట్టుకోకు అని అంది ప్రీతి అన్నగారి వైపు చూస్తూ ఏమిటమ్మా ఏమిటి నీ ప్రోగ్రాం అని అడిగాడు కరుణాకర్ ఈరోజు ప్రతాప్ అంకులు ఇంటికి వెళదాము మనము అని అంది ప్రీతి అన్నగారు ఏమంటాడు అన్నట్టు అంకుల్ ఫోన్ చేశారా అప్పే లేదు చాలా రోజులైంది కదా అందుకని ఒకసారి చూసి వద్దామని అంది ఇంకో రోజు వెళ్దాంలే ప్రీతి అని అన్నాడు కరుణాకర్ అప్పే అదేం కుదరదు ఈరోజు వెళ్ళాలి అని మొండు పట్టు పట్టిందామే సరేలే అయితే వెళ్దాం సాయంకాలం రెడీగా ఉండు అని చెప్పాడు కరుణాకర్ ఇక చెల్లెలు తీసుకు వెళ్ళిపోతే ఎలాగా ఊరుకోదు అని అప్పా మా అన్నయ్య చాలా మంచివాడు అని నవ్వి అక్కడి నుంచి గార్డెన్లో ఒక్క పరుగు పెట్టింది కరుణాకర్ చిన్నగా నవ్వుకుని అప్ప గొప్ప మొండి తను అనుకున్నది జరిగే వరకు ఒప్పుకోదు తను కూడా ఎప్పుడు ప్రీతితోనే ఎక్కువ టైమ్స్ పాస్ టైం పాస్ చేయాలనుకుంటాడు కానీ టైం సరిపోదు ఈ బిజినెస్ నుంచి ఆమెకు ఎవరూ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అంతగా లేరు ఎవరితోనూ మాట్లాడినా అప్ప గంటకి ఒకలా ఉండే వీళ్ళు అంటే నాకు చిరాకన్నయ్యా ఎప్పుడూ ఒకలా ఉండరేమిటి అందుకే ఎవరితోనూ అంత క్లోజ్గా మూవ్ అవబుద్ధి కాదు అని అంటుంది ఎవరో ఇద్దరో ముగ్గురో క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎక్కువ కాలం తనతో ఉండాలి అనుకుంటుంది తనతోనూ ప్రతాప్ అంకుల్ ఆంటీలతోనూ క్లోజ్గా ఉంటుంది అందుకే ఆమె లోన్లీగా ఫీల్ అవ్వకూడదని తనతో గడపడానికి ప్రయత్నిస్తాడు ఈరోజు ఎలాగైనా కొంచెం ముందుగా వచ్చి ప్రతాప్ గారి ఇంటికి వెళ్లాలని ఆమెను తీసుకుని అనుకున్నాడు తండ్రి పోయాక ఆయనంతటి ఎఫెక్షన్ చూపించేది ప్రతాప్ గారే అందుకే ఆమెకు కూడా తనలాగే అతనంటే గౌరవం ఇష్టం కూడా అందులో అతనికి పిల్లలు లేకపోవడం వల్ల ఇంకా దగ్గరయ్యారు అతనికి ఈసారి బాంబే వెళితే ఆమెను అక్కడ వదిలేసి వెళ్ళవచ్చు ఒకవేళ ఆమె వెళ్ళనంటే అని కరుణాకర్ ఆలోచించసాగాడు డ్రెస్ చేసుకుంటూ ఇంతలో ఫోన్ మోగడంతో ఆలోచనలకు స్వస్తి చెప్పి ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేశాడు ప్రీతి స్నానం చేసి నెమ్మదిగా తయారవసాగింది బ్లాక్ బార్డర్ ఉన్న ఎల్లో కలర్ చీర కట్టుకుంది బ్లాక్ జాకెట్ స్లీవ్ లెస్ వేసుకుంది జుట్టుని పైకి తీసి చిన్న సిగ చుట్టింది కళ్లకు కట్ కాటుకు రేఖలు తీర్చిదిద్దుకుంది పెదవులకి లిప్స్టిక్ వేసుకుంది చెవులకి పెద్ద లోలకులు పెట్టుకుంది ఎడం చేతికి వాచి పెట్టుకుంది కుడి చేతికి గాజులు వేసుకోలేదు ముస్తాబ్ అయిపోయినా అత్తన్ దగ్గర నుంచి ఆమె లేవలేదు ఇంకా ముస్తాబ్ చేసుకుంటూనే ఉంది అద్దంలో తన అందాన్ని ఒకసారి గర్వంగా చూసుకుంటూ అంకుల్ తొందరగా రమ్మన్నారు ఈ అన్నయ్య చూస్తే ఇంకా రాలేదని మనసులో అనుకుంది ప్రీతి తను తయారవుతుండగా వంట మనిషి ఫ్రూట్ జ్యూస్ తెచ్చి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయింది బాల్కనీలోకి వచ్చి నిలుచుంది ఆమె తోట మీద నుంచి హాయిగా చల్లగాలి వస్తోంది హాయిగా అనిపించి అక్కడే నుంచుంది అన్నగారి కోసం ఎదురు చూస్తూ అటో ఎటో చూస్తూ రోడ్డు మీదకి చూపులు సారించింది ఎవరో స్టూడెంట్ పెడుతూ అలా తిరిగి తిరిగి ఆమెను వంకే చూస్తూ ఆమె వంకే చూస్తూ ముందుకు ముందుకు వెళుతూ ఎదురుగా వస్తున్న రిక్షాని డాష్ ఇవ్వబోయి మళ్ళీ మామూలుగా నడవసాగాడు ఆమెకి నవ్వొచ్చింది ఎలాగో ఆపుకుంటూ మనసులో అనుకుంది ఈ మగవాళ్ళకి ఇదేం బుద్ధి బాబు ఎక్కడైనా ఆడపిల్ల కనిపిస్తే చాలు తిరిగి తిరిగి చూస్తారు చూసినప్పుడు ముందు వెళుతున్న వాహనాల్ని కూడా చూడరు కొంతమంది వాహనాలను నడుపుతూనే వెనక్కి తిరిగి తిరిగి చూస్తారు అప్పుడు తనకి ఎంతో భయం వేస్తుంది కానీ తనకి వేసిన భయంలో ఒక వంతు భయం కూడా వారికి ఉండదు అందుకేనేమో ఈ వైజాగ్లో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయి అంతలోనే గేట్లోంచి అన్నగారి కారు రయ్యిని తీసుకొచ్చి పోర్టికోలు ఆగింది మీద నుంచి అన్నగారికి చెయ్యి ఊపి గబగబా కిందకొచ్చింది వస్తూనే ఏంటన్నయ్య ఇంత ఆలస్యం నువ్వు త్వరగా వస్తే అంకుల్ దగ్గరికి వెళదాం అనుకున్నాను కదా అన్నాను కదా అని అంది అన్నగారితో దెబ్బలాడుతూ గుర్తుందమ్మా అందుకే ఇప్పుడైనా వచ్చాను లేకపోతే ఇంకా లేట్ అయి ఉండేది అని అన్నాడు కరుణాకర్ అయితే ఇప్పుడు వెళదామా లేక రేపటికి పోస్ట్ పోన్ చేద్దామా అని అంది సందేహిస్తూ నో 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 వీ విల్ గో ఓన్లీ ఫైవ్ మినిట్స్ నేను రెడీ అయ్యి వచ్చేస్తాను అని మేడం ఎదికి వెళ్ళాడు ప్రీతి కూడా గబగబా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది ఇద్దరు కలిసి కారులో వెళ్ళిపోయారు కరుణాకర్ కారు డ్రైవ్ చేసాగాడు అడ్మిరల్ ప్రతాప్ ఇంటి ముందు లాన్లో కూర్చుని నో ఆడిస్తున్నారు కారు ఆగగానే అడ్మిరల్ ప్రతాప్ గేటు వైపు చూసి చిరునవ్వుతో లేచారు కరుణ కారు లోపలి పెట్టేయి అని అన్నాడు కరుణాకర్ కారు పోర్టుకు వైపు తీసుకొచ్చాడు గేటు దగ్గరే ఆగిపోయింది ప్రీతి హాయ్ అంకుల్ అని పలకరించింది ప్రతాప్ అంకుల్ని ప్రీతి హలో మై డియర్ బ్యూటీ క్వీన్ బేబీ హౌడు డు అని ప్రీతిని పలకరించారు ఈలోగా కరుణాకర్ వాళ్ళ దగ్గరికి రాగానే హలో అంటూ చేయి చాపారు హలో అంటూ కరుణాకర్ షేక్ హ్యాండ్ ఇస్తూ ఆంటీ ఏది అంకుల్ అని అడిగాడు ఇప్పుడే అక్కడికో వెళ్ళింది వచ్చేస్తుంది అని అన్నారు ఈలోగా కుక్కపిల్లని ఎత్తుకుని ముద్దు చేయసాగింది ప్రీతి కుక్కపిల్ల ఎంతో అందంగా తెల్లగా బొచ్చుతో ముద్దుగా ఉంటుంది దానికి ప్రీతి దగ్గర చాలా చనువు అందుకే ప్రీతికి ఎప్పుడొచ్చినా అది ప్రీతి చుట్టూ తిరుగుతుంది దాని పేరు లైటీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా ప్రీతి ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి పంపించేస్తుంది కరుణాకర్ వంక చూడటం మొదలెట్టింది ఆక్కొక్క పిల్ల అన్నయ్య నువ్వు దీన్ని విష్ చేయలేదని నీ వంక ఎలా చూస్తుందో చూడు అని అంది వెంటనే ప్రతాప్ అంకులు అన్నాడు నువ్వు ఉంటే చాలు దానికి ఇంకెవ్వరూ అక్కర్లేదని అన్నారు నవ్వుతూ కరుణాకర్ నెమ్మదిగా చేయి చాపి దాన్ని నెత్తి మీద చిన్నగా కొట్టి లైటీ అని పిలిచాడు అది వెంటనే తలెత్తి కరుణాకర్ చెయ్యి నాకడం మొదలెట్టింది ఏ లైటీ ఆంటీ వస్తుంది అని అంది ప్రీతి నెమ్మదిగా వెంటనే ఒక చెవ్వు పైకెత్తి నెమ్మదిగా ప్రీతి ఒళ్ళో నుంచి దిగిపోయి కింద నుంచుంది వెంటనే ముగ్గురు గట్టిగా నవ్వేశారు ఎందుకంటే ఆవిడ డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ ఎవరి చేతులు నాకి నా చాలా కోపం ఆవిడికి అందుకే దానికి ఇష్టమైన పనులన్నీ ఆవిడ లేనప్పుడు చేస్తుంది అప్పుడప్పుడు దాన్ని ఏడిపించడానికి అలా అంటూ ఉంటాడు ఈలోగా వచ్చారు వస్తూనే అబ్బా చాలా రోజుల తర్వాత వచ్చారు ఫోన్ చేయకపోయారా పొద్దున్న అయినా ఎంతసేపు అయింది వచ్చి అని నవ్వుతూ ప్రశ్నించారు ప్రీతి వెంటనే అంది మీకు సర్ప్రైజ్ ఇద్దామని నిజంగా నాకు సర్ప్రైజ్ డిన్నర్ తీసుకుని కానీ కదలటానికి వీల్లేదు నిజంగా నాకు సర్ప్రైజ్ డిన్నర్ తీసుకుని కానీ కదలటానికి వీలు లేదనంటూ లేవబోయింది వెంటనే కరుణాకర్ ఆవిడ రెండు చేతులు పట్టుకుని ప్లీజ్ ఆంటీ ఇప్పుడు మీరు ఏవి పెట్టుకోకండి పని ఎయిట్ కల్లా ఏదైనా హోటల్లో మీల్స్ చేసి అంకులు ఎగిరి చేస్తే ఏదైనా మూవీకి వెళ్దాం సెకండ్ షోకి అని అన్నాడు నవ్వుతూనే ఇద్దరు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని వచ్చారు రూపా సరే మీ ఇష్టం అని ఆవిడ వైపు తిరిగి రూపా కూల్ డ్రింక్ ఏమైనా తీసుకురా అని అన్నారు ఆవిడ లేచారు ప్రీతి కూడా ఆవిడ వెంట వెళ్ళింది లైటీ కూడా వాళ్ళ వెంట లోపలికి వెళ్ళిపో వెళ్ళసాగింది ప్రతాప్ అంకుల్ లైటీ వెళ్ళటం చూసి కరుణాకరతో చెప్పి నవ్వుకున్నారు వెళుతున్న ప్రీతిని పిలిచారు ప్రతాప్ గారు ఏంటంకుల్ ఏంటి కావాలి మీకు అని అడిగింది ఏం లేదమ్మా నీ బ్యూటీ క్వీన్ స్నాప్స్ వచ్చే తీసి చూసుకో ఆంటీని అడుగు ఎక్కడ పెట్టిందో అని అన్నారు అప్పా వచ్చేయా అంటూ ఒక్క పరుగు పెట్టి లోపలికి ఆంటీ అంటూ ఫ్రిడ్జ్లోంచి డ్రింక్స్ తీస్తున్నావిడ ఏంటమ్మా ఏం కావాలి అని అడిగారు ఆంటీ నా స్నాప్స్ వచ్చేయట చూసుకోమన్నారు అంకుల్ అని అన్నది ప్రీతి అవునమ్మా బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ మీద కవర్లో ఉంటాయి చూడు అని అన్నారు ఆవిడ సరే అంటూ ప్రీతి బెడ్రూమ్లోకి వెళ్ళింది బెడ్రూమ్ ఎంతో నీట్గా చక్కగా ఉంది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న స్టూల్ మీద కూర్చుని అక్కడ కవర్లో ఉన్న స్నాప్స్ తీసి చూడసాగింది ఒకటి తర్వాత ఒకటి చూడసాగింది తను హాల్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి తన తల మీద కిరీటం పెట్టే వరకు అన్నీ వరుసగా ఉన్నాయి ఎంతో సంబరంగా చూసుకోసాగింది ప్రీతి చాలా అందంగా ఉంది తను కొన్ని క్లోజ్ అప్లోనూ కొన్ని లాంగ్ షాట్లోనూ ఉన్నాయి తన తర్వాత సెకండ్ థర్డ్ వచ్చిన అమ్మాయి స్నాప్స్ కూడా ఉన్నాయి ఏం ప్రీతి ఎలా ఉన్నాయి స్నాప్స్ బాగున్నాయా అని అడుగుతూ రూపా అంటే బెడ్రూమ్లోకి వచ్చి అడిగారు రూపా ఆంటీ చాలా బాగున్నాయి ఆంటీ అని ప్రీతి సమాధానం చెప్పింది రా మా కింద తాగుదుగా డ్రింక్ తాగుదు కానీ అన్నయ్య అంకుల్ వెయిట్ చేస్తున్నారు అని పిలిచారు ఆవిడ పదండి ఆంటీ నా స్నాప్స్ అన్నయ్యకి చూపిస్తాను అని ఆ స్నాప్స్ తీసుకుని ఆవిడ వెంట డైనింగ్ రూమ్లోకి వెళ్ళింది ఎలా ఉన్నాయి ప్రీతి నీ స్నాప్స్ అని ప్రతాప్ అంకులు అడిగారు చాలా బాగున్నాయి అంకుల్ చూడన్నయ్య నా స్నాప్స్ అంటూ అన్నగారి చేతిలో స్నాప్స్ పెట్టింది కరుణాకర్ అందుకుని వాటిని చిరునవ్వుతో చూడసాగాడు ప్రతాప్ గారు కూడా కరుణాకర్తో పాటు స్నాప్స్ చూస్తూ ఇక్కడ చూడు మన ప్రీతి ఎలా ఉందో ఇక్కడ భలే ఫోర్స్ ఇచ్చింది ఇక్కడ ఫేస్ చూడు ఎలా పెట్టిందో అని పెద్దగా నవ్వసాగారు ప్రీతిని ఏడిపించడానికి ప్రీతి కూడా నవ్వేస్తూ నేను చాలా బాగున్నాను అంకుల్ అందుకనే అక్కడ అందరూ నేను రాగానే పిన్ డ్రాప్ సైలెన్స్ అని అంది వెంటనే ప్రతాప్ గారు అన్నారు అవును ప్రీతి మా కొలీగ్స్ అందరూ నన్ను అడిగారు ఎవరి అమ్మాయి అని అందరికీ చెప్పాను నువ్వు మా కోడలు అని మీకు ఎలాగో అబ్బాయిలు లేరుగా సో నన్ను రికమెండ్ చేయండి అంటూ అబ్బాయిలు అందరూ నా వెంట తిరుగుతున్నారనుకో అని అన్నారు ప్రతాప్ రావు గారు నవ్వుతూ ఆ మీరు మరీను ప్రీతిని టీస్ చేయడానికి అంటున్నారు అని అన్నారు రూపగారు పోనీలే ఆంటీ టీస్ చేసుకొని అని నవ్వేసింది ప్రీతి చాలేంటికి తిననివ్వండి అని రూపగారు దెబ్బలాడారు ఆంటీ ఇన్ని పెట్టేస్తారు అని అంది ప్రీతి పర్వాలేదు కొత్తి కొద్దిగానే పెట్టాను అంటున్నారు ఆవిడ కొత్తి కొత్తిగా చాక్లెట్ కేకు సమోసా కోవా జీడిపప్పు పకోడి కోకో బిస్కెట్సు చాక్లెట్సు డ్రింక్స్ ఇవి కొత్తి కొద్దిగా ఉన్నాయా ఆంటీ అని నవ్వుతూ అంది ప్రీతి ఎప్పుడూ ఇలాగే అంటావు ప్రీతి అని అన్నారు ఆవిడ వద్దు వద్దు అంటున్నా బలవంతంగా అన్నీ పెట్టారు ప్రీతికి కరుణాకర్కి నెమ్మదిగా కబుర్లు చెప్పుకుంటూ తినసాగారు నలుగురు లైటీ వచ్చి అక్కడ ముందు కాళ్ళ మీద కూర్చుని ముఖం ఎత్తి వీళ్ళవైపు వైపు చూడసాగింది ప్రీతి ఎందుకో కిందకు చూసింది ఎనిమిది గంటలకి నెమ్మదిగా తయారయ్యి టౌన్లోకి వచ్చారు కరుణాకర్ కార్ని బీచ్ వైపు తిప్పాడు తిన్నగా హోటల్ పార్కులోకి తీసుకెళ్లారు కారు పార్క్ చేసి నలుగురు లోపలికి వెళ్ళారు గుండ్రంగా ఉన్న డైనింగ్ హాల్లోకి వెళ్ళారు చాలా అందంగా ఉంది ఆ హాలు రౌండ్ టేబుల్తో ఎంతో అందంగా ఉంది ఆ హాలు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు కరుణాకర్ డిన్నర్ ఆర్డర్ చేశాడు లైట్ ఇంగ్లీష్ మ్యూజిక్ వస్తుంది బీచ్ పక్కన ఉన్న హోటల్ అది నీట్గా ఉంది ఫారినర్స్ అంతా అక్కడే ఉంటూ ఉంటారు వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్స్ ఇన్ వైజాగ్ అని చెప్పుకోవచ్చు డిన్నర్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు కరుణాకర్ ప్రీతి సర్వర్తో అంది పూల్ దగ్గర కూర్చుంటాము అక్కడికి సర్వ్ చేయని చెప్పి లేచి వెళ్ళి అవతల లాన్లో స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నారు నలుగురు నలుగురు ఏవో మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఒక పావు గంట తర్వాత ఐస్ క్రీమ్ సర్వ్ చేశాడు తింటూ కూర్చున్నారు ఒక పక్క బీచ్లో చల్లగాలి ఎంతో హాయిగా ఉంది ఎవరో ఒక ఫారినర్ అతని వైఫ్ స్విమ్ చేస్తున్నారు పూల్లో నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణంలో ఆ నేల శబ్దం భలేగా ఉంది కొద్దిసేపు కూర్చుని నైన్ థర్టీ అవగానే లేచారు హోటల్ నుంచి జగదాంబ హాల్కి వెళ్ళారు మూవీకి మూవీ అయ్యేసరికి పదకొండున్నర పన్నెండు అయిపోయింది కరుణాకర్ తిన్నగా ఇంటికి తీసుకువెళ్ళాడు ప్రీతి ముందు దిగి రెండు ఆంటీ రెండు అంకుల్ అని వారిని ఇంటి లోపలికి తీసుకెళ్ళింది కరుణాకర్ కారు మ్యా షర్ట్లో పెట్టి లోపలికి వచ్చాడు అంకుల్ మీకు ఆంటీకి కాఫీ చేసి ఇమ్మంటారా అని అడిగింది ప్రీతి వద్దమ్మా ఏమీ వద్దు ఇక పడుకుంటాను అని అన్నారు ప్రతాప్ గారు పడుకోండి కానీ నేను చెప్పినట్లు మీరు రేపు రాత్రి డిన్నర్ తీసుకుని అప్పుడు మీరు వెళ్ళాలి అందామే కాదు అంటే నువ్వు ఊరుకుంటావా అని గట్టిగా నవ్వారు నువ్వు ఇక పడుకోమ్మా నీకు చాలా లేట్ అయింది అని రూపా అంటే అన్నారు ఆమెతో ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతాను మీ రూమ్లో మంచినీళ్ళు పెట్టాడో లేదో చూసి వెళ్ళి పడుకుంటాను మీరు పడుకోండి ఏమన్నా మాట్లాడుకోవాలనుకుంటే రేపు మార్నింగ్ మాట్లాడుకోవచ్చు అని గబగబా మెట్లెక్కి గెస్ట్ రూమ్ వైపు వెళ్ళి అక్కడ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసి తిరిగి తన రూమ్ వే పెడుతూ ఇంకా పడుకుంటాను నేను అందరికీ గుడ్ నైట్ అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకుందామే అయినా ప్రీతి ఉంటే గొప్ప సందడి కరుణ ప్రీతి పెళ్ళి అవగానే యూ విల్ మిస్ ఎ లాట్ అన్నాడు ప్రతాప్ గారు అవును నిజమే అన్నాడు ఎలా అయితేనే మిమ్మల్ని ఈ రాత్రికి ఉంచేసింది అన్నారు రూప అంటీ నవ్వుతూ అవునా అంటీ మీరన్న ప్రతాప్ అంకులన్నా ఆమెకు చాలా ఇష్టం డాడీ పోయిన తర్వాత మీరు మాతో ఉండి మాకన్నీ చూశారు దానికి అప్పటి నుంచి మీరంటే చాలా అభిమానం ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా మీతో ఉన్నంత క్లోజ్గా ఇంకెవరితోనూ ఉండదు మీరుంటే అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పెద్దవాళ్ళు లేని ఈ ఇల్లు మాకిద్దరికీ ఒక్కొక్కసారి బోర్ కొడుతుంది నేను ఎలాగో సరిపెట్టుకుంటాను కానీ ప్రీతి అలా ఫీల్ అయినప్పుడల్లా మీ దగ్గరికి ప్రయాణం పెడుతుంది అందుకే అంకుల్ నేను కూడా మిమ్మల్ని ఉండమని ఫోర్స్ చేస్తాను అన్నాడు కరుణాకర్ ప్రతాప్ గారు నాకు తెలుసు ఐ కెన్ అండర్స్టాండ్ అని కరుణాకర్ భుజం తట్టి చాలా టైం అయింది ఇక పడుకో అన్నారు కరుణాకర్తో మీకు చాలా లేట్ అయింది అంకుల్ పదండి అని లేచాడు ఆ నాకు పర్లేదు రేపు నాకు డ్యూటీ లేదుగా సో ఐ విల్ గెట్ ఆఫ్ లేట్ ఇన్ ద మార్నింగ్ అని నవ్వారు మీ ఇష్టం అంకుల్ కానీ నాకు ప్రీతి మిమ్మల్ని అంతసేపు పడుకోనివ్వదు అని అనుమానం అన్నాడు కరుణాకర్ చిన్నగా నవ్వుతూ అవును అదే పాయింటే అని గుడ్ నైట్ కరుణ అని పడుకోటానికి వెళ్ళిపోయారు తలుపులన్నీ ఒకసారి చూసిరా కరుణ అన్నారు రూపా ఆంటీ అవసరం లేదా ఆంటీ అని నౌకర్ని క్రింద లైట్లు ఆర్పేసి పడుకోమని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు నౌకర్ వీధి తలుపులు వేసేసి లైట్లన్నీ ఆర్పేసి అక్కడ హాల్లో గుమ్మం దగ్గర చేప వేసుకుని పడుకున్నాడు కరుణాకర్ ఆఫీస్కి రాగానే పని మీద తను హైదరాబాదు వెళ్ళారని తెలిసింది వెంటనే వెళ్ళటానికి ఫ్లైట్కి టైం లేదని తెలిసి వెంటనే స్టేషన్కి ఫోన్ చేసి తెలిసిన వాళ్ళ చేత టికెట్ రిజర్వ్ చేయించుకున్నాడు రిజర్వ్ పని అయిపోగానే ప్రతాప్ అంకుల్ ఇంటికి ఫోన్ చేశాడు కరుణాకర్ తన ప్రయాణ సంగతి చెప్పి ఏమీ లేదంకుల్ ప్రీతి ఒక్కటే అయిపోతుంది హైదరాబాద్ అయితే బోర్ అంటుంది అందుకని రెండు రోజులు ఆమెను మరి మీ ఇంట్లో వదిలేత్తామనుకుంటున్నాను మీకేమైనా అని కరుణాకి ఏదో అనబోతుండగా ఓ కరుణ నాకు నువ్వు ఫోన్ చేసి నన్ను అడగాల ఏమిటి తప్పకుండాను నాకు మీ ఆంటీకి చక్కగా టైంపాస్ అవుతుంది అన్నట్టు నేనేకంగా ఫోర్ కల్లా మీ ఇంటికి వస్తాను అక్కడి నుండి నేను ప్రీతి కలిసి నీతో స్టేషన్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి నేను ఆమె ఇంటికి వచ్చేస్తాం నేను నా కారు తీసుకొస్తాను సో నీకు ఆమె డ్రాప్ చేసి వెళ్ళాలని ట్రబుల్ ఉండదు ఏమంటావు అని ప్రశ్నించారు ప్రతాప్ గారు చాలా థ్యాంక్స్ అంకుల్ మీ ఇష్టం ఇప్పుడే ప్రీతికి ఫోన్ చేసి చెప్తాను ఎగిరి గంతులేస్తుంది అన్నాడు కరుణాకర్ నవ్వుతూ ప్రతాప్ అంకుల్ కూడా చిన్నగా నవ్వుతూ అలాగే అయితే నేను ఫోర్కి మీ ఇంటికి వచ్చేస్తాను అని ఫోన్ పెట్టేశారు కరుణాకర్ కూడా తృప్తిగా ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఇంటికి ఫోన్ చేశాడు ప్రీతి రిసీవ్ చేసుకుంది ఏమిటన్నయ్యా ఏం కావాలి అని అడిగింది ప్రీతి ఏం లేదమ్మా నేను హైదరాబాద్ వెళ్లాల్సిన పరిచింది అర్జెంటుగా అని ఇంకా ఏదో చెప్పబోతుంటే అబ్బా ఏంటన్నయ్య హైదరాబాద్ నాకు రావాలంటే బోర్ బాబు ఇట్స్ వెరీ బ్యాడ్ న్యూస్ అని ఇంకా ఏదో అనబోతుంటే వెంటనే కరుణాకర్ అందుకుని స్టాప్ స్టాప్ ఇది నీకు బ్యాడ్ న్యూసే దీనిని మించిన గుడ్ న్యూస్ ఉంది అని అన్నాడు గుడ్ న్యూస్లే బాబు నాకు ఇప్పుడే దిగులుగా ఉంది అని అంది ప్రీతి నీరసంగా అందుకే వచ్చి అందుకేనమ్మా నేను ప్రతాప్ అంకుల ఇంట్లో దించి పెడతాను అని అన్నాడు ఇంకా ఆ మాట పూర్తి చేయలేదు ఓ అన్నయ్య చాలా థ్యాంక్స్ నాకు బోర్ ఉండదు ఏమీ ఉండదు అని హ్యాపీగా నవ్వేసింది అమ్మయ్యా నీ ప్రాబ్లం సాల్వ్ అయింది అని కాసేపు ప్రయాణం విషయాలు మాట్లాడాడు ప్రీతి సరే అన్నయ్య వచ్చేసరికి నీ సూట్ కేసు అంతా సర్దేసి రెడీగా ఉంచుతాను ఓకే నేను కూడా సర్దుకోవాలిగా అని నవ్వుతూ బై బై చెప్పి ఫోన్ పెట్టేసింది సాయంకాలం నాలుగు గంటలు అవడంతో ప్రతాప్ గారి కారు ప్రీతి ఇంటి ముందు ఆగింది దానికోసమే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్న ప్రీతి నవ్వుతూ అప్ప పంక్చువాలిటీ అంటే మీరే అంకుల్ అని నవ్వుతూ అంది మరేం చేయని చెప్పు మీ ఆంటీ నువ్వు ఇంటికి రెండు రోజులు ఉండటానికి వస్తున్నావంటే ఎంత సరదా పడింది అందుకే నన్ను రెండు గంటలకే లేపి బయలుదేరదీసింది అని అన్నారు ప్రీతితో ఏడీ కరుణ కనపట్టం లేదేంటి అని అడిగారు స్నానం చేస్తున్నాడు అంకుల్ అయిపోయి ఉంటుంది అని అంటుండగా కరుణాకర ఒక చేతిలో వీఐపీ సూట్ కేసు ఇంకో చేతిలో చిన్న ఎటాచీ లాంటిది పట్టుకుని ప్రీతి నీ బ్యాగ్ ఏదమ్మా అని అడిగాడు ప్రతాప్ అంకుల్ విష్ చేస్తూనే ఇదిగో అన్నయ్య ఇక్కడే ఉంది అని అంది అయితే రూమ్స్ అన్ని లాక్ చేసావు కదా అని ప్రీతిని అడిగి నౌకర్ని ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కొంత డబ్బు కూడా ఇచ్చి ముగ్గురు కారులో ఎక్కారు స్టేషన్కి వెళ్ళారు కరుణాకర్కి తెలిసిన వ్యక్తి రిజర్వేషన్ టికెట్ అతని చేతికి ఇచ్చాడు చాలా థ్యాంక్స్ అని చెప్పి అతని చేతిలో డబ్బు పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు అప్పటికే ప్లాట్ఫామ్లోకి వెళ్ళి నుంచున్న ప్రీతి అంకు అంకుల్ రిజర్వేషన్ దొరికిందా అని ఇద్దరూ ఒక్కసారి ఆతృతగా అడిగారు ఆ అతను ఎప్పుడు హెల్ప్ చేస్తాడు దొరుకుతుందని తెలుసు అని నవ్వుతూ వెళ్ళి తన కంపార్ట్మెంట్లో కూర్చున్నాడు కరుణాకర్ టైం అవడంతో బండి బయలుదేరడానికి సిద్ధమైంది జాగ్రత్త ప్రీతి అల్లరి చేసి అంకుల్కి ట్రబుల్ ఇవ్వకు అని అన్నారు చిరునవ్వుతో ఇంకా నయ్యం ప్రీతి ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ ట్రబుల్ ట్రబుల్ సమ్ ఫర్ ఎ ఫర్ మీ యు నో దట్ నువ్వు ప్రీతి గురించి ఏమీ ఆలోచించకు మేము మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ ఏం ప్రీతి అంతేకాదు అని అన్నారు ఆమె వైపు తిరిగి అవును అని బుర్ర ఊపింది చూడు అంతేకాదు ప్రీతి ఏదో నా దగ్గర ఉండిపోయిందని నీ పనులు సగం సగం చేసుకుని రాకు నీ మీటింగ్లన్నీ నీ పనులన్నీ అయ్యాక తాపీగా రా అని అన్నారు ప్రతాప్ గారు కరుణాకర్తో అలాగే అంకుల్ నేను రోజు ఫోన్ చేస్తానండి అని ట్రైన్ కదలడంతో చెయ్యి ఊపారు ప్రీతి అంకుల్ కూడా నెమ్మదిగా చెయ్యి ఊపి నెమ్మదిగా అక్కడి నుంచి బయటకు వచ్చేశారు ప్రతాప్రావు గారు ప్రతాప్ గారు కారు ఇంటి ముందు ఆపి ఆపగానే హాయ్ ప్రీతి అంటూ ఆంటీ వచ్చేసి ప్రీతి చేయి పట్టేసుకుంది హాయ్ ఆంటీ అన్నయ్య వచ్చేలోపు మీ ఇల్లు తీసి పందిరేసి వెళ్ళిపోతాను అని అంది ప్రీతి ఆ పందిర్లోనే నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేస్తాను అని అన్నారు ప్రతాప్ అంకుల్ అబ్బా అంకుల్ పెళ్లి గురించి తప్ప ఇంకేమి ఆలోచించరా ఏంటి అని దబాయిస్తున్నట్లుగా రెండు చేతులు నడుం మీద పెట్టుకుని ప్రశ్నించింది మీ అంకుల్తో ఏంటమ్మా రా నీ రూమ్ చూపిస్తాను నీ బ్యాగ్ ఏది అని ప్రతాప్ అంకుల్ చేతిలో నుంచి తీసుకుని లోపలికి వెళ్ళిపోసాగింది అయ్యో అదేంట ఆంటీ మీరు తీసుకెళ్తున్నారు బ్యాగ్ని నేను తీసుకెళ్తాను అని వెళ్ళబోతుండగా ప్రతాప్ అంకుల్ ప్రీతి భుజం మీద చెయ్యేసి ఆపుతూ తీసుకెళ్ళని అలాంటి పనులు చేస్తేనే మీ ఆంటీ స్లిమ్గా అవుతుంది కొంచెం అని అన్నారు నవ్వుతూ పోండి అంకుల్ మీరు మరీ చెప్తారు మీకంటే ఆంటీయే బాగుంటారు అని నవ్వుతూ లోపలికి పరిగెత్తింది ప్రతాప్ అయినట్టు అలాగే ఉండిపోయారు తన రూమ్లోకి వెళ్ళింది సింగిల్ కార్డ్ బెడ్ ఒక పక్కన డ్రెస్సింగ్ టేబుల్ మీద ఒక పక్కకి గోడకి సింగిల్ వాడ్ వాడు ఎంతో అందంగా ఉన్ చిన్నగా చాలా బాగుంది ఆ రూమ్ ప్రీతికి ఆ బాత్రూంలో ఉన్నాయి ముఖం కడుక్కుని డ్రెస్ చేయించుకుని రా ప్రీ డ్రెస్ చేంజ్ చేసుకుని రా ప్రీతి ఒక గంట కబుర్లు చెప్పుకుని ఆ తర్వాత డిన్నర్ టిన్నర్ తీసుకుందామని అంటూ ఆవిడ తలుపు దగ్గరకు వేసి వెళ్ళారు అబ్బా ఆంటీ అంకులు ఎంత మంచివారో మా డాడీ మమ్మీ ఉంటే ఇలాగే ఉండేవారేమో అని ప్రీతి ఆలోచించుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకుంది గబగబా క్రిందకి వచ్చి ఆంటీ లైటీ కనపడదే అని అడిగింది నువ్వు వచ్చే ముందే దాన్ని షికారుకు పంపించాను ఇహ తీసుకువచ్చేస్తాడు మాలి అని అన్నారు ఆవిడ అది అందుకనే ఇంతకాముగా ఉంది ఇల్లంతా అంది వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అంత దూరం నుంచే ప్రీతిని చూసి అరవడం మొదలుపెట్టింది లైటీ లైటీని వదిలేయని అన్నారు ప్రతాప్ గారు మాలితో దాన్ని ఇలా వదిలిపెట్టాడో లేదో మాలి అది పరుగు పరుగునొచ్చి ప్రీతిని చుట్టూ తిరుగుతూ దాని రెండు కాళ్ళు ప్రీతి కాళ్ల మీద పెట్టి ప్రీతి వైపు చూడసాగింది ప్రతాప్ అంకులు ముందుగానే చెప్పారు దాన్ని ఎత్తుకోకు ఏం చేస్తుందో చూద్దామని అందుకే ప్రీతి చూసి కూడా ఊరుకుంది కానీ ప్రీతి దాన్ని ఎప్పుడు ఎత్తుకుని ముద్దు చేద్దామా అని ఉంది లైట్ ప్రీతి తనను పట్టించుకోవడం లేదని చూసి మళ్ళీ ప్రీతి చుట్టూ కుయ్యి కుయ్యి అంటూ అరుస్తూ తిరగసాగింది ఇంకా ప్రీతి ఊరుకోలేకపోయింది వెంటనే దాన్ని రెండు చేతులతో ఎత్తి లైటి డియర్ అంటూ దాంతో మాట్లాడసాగింది అది దాన్ని ప్రేమనంతా ఒలకపోస్తున్నట్లుగా నాలికతో ప్రీతి ముఖాన్ని నాకడానికి ప్రయత్నించింది ఏ యూ నాటి డాగ్ అంటూ దాని ముఖాన్ని దూరంగా నెట్టింది దాంతో కాసేపు ఆడింది ప్రీతి అంకుల ఆంటీ నవ్వుతూ చూడసాగారు ప్రీతి అలా వచ్చి ఉండటం వాళ్ళకి ఎంతో నచ్చింది వాళ్ళ కూతురే ఎక్కడ రెండో వచ్చినట్టుగా ఉంది వాళ్ళిద్దరికీ అలాగే రాత్రి భోజనాలు అయ్యాక చాలాసేపు కూర్చుని కబురు చెప్పుకుని పడుకున్నారు ప్రీతికి అసలు కొత్తగా అనిపించలేదు ఆంటీ అంకుల్ మరీ మరీ చెప్పారు రాత్రి భయం వేసినా ఏం కావలసిన పక్క రూంలో ఉన్నవాడిని లేపమని చిన్నగా నవ్వుకుంది ప్రీతి కళ్ళ మీదకి నిద్ర ముంచుకు వస్తూ ఉండటం వలన ఆలోచనలు మానేసి కళ్ళు మూసుకుని నిద్రపోయింది ఎనిమిది గంటలు అవుతుండగా ప్రీతికి మెలకు వచ్చింది అయ్యో ఏమిటి ఆంటీ అయినా లేపలేదు అనుకుంటూ బాత్రూంలో దూరింది ఒక అరగంట తర్వాత నెమ్మదిగా హాల్లోకి వచ్చింది ప్రీతి హాల్లో పేపర్ చదువుతున్న ప్రతాప్ అంకుల్ని ఏంటంకుల్ అసలు నిద్ర లేపలేదు అని ప్రశ్నించింది ఆయన చిన్నగా నవ్వుతూ మీ ఆంటీ అయ్యో ప్రీతి రాత్రి చాలాసేపు మేల్కొని ఉందండి పడుకోనివ్వండి కాసేపు అని అంటే ఊరుకున్నాను నేను పొద్దున్నే లేస్తాను కదా నిన్ను లేపాలి అనుకున్నాను కానీ మీ ఆంటీ లేపనివ్వలేదు మరి అని అన్నారు ప్రీతి నవ్వుతూ అన్నయ్య ఫోన్ చేశాడు అంకుల్ అని అడిగి వెంటనే నాలి కరుచుకుని సారీ ఇంకా ఇప్పుడు చేసుకుని ఇప్పుడు చేరుకుని ఉంటాడు కదా అని నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది అంతలోకి ప్రతాప్ గారు వచ్చి నేను స్నానం చేసి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు తొందరగా అంకుల్ నాకు ఆకలిస్తోంది అని ప్రీతి అరిచింది ఆ తొందరగా వచ్చేస్తానమ్మా అని అన్నారు ప్రతాప్ గారు లైటీతో కూర్చుని హాల్లో ఆడసాగింది ప్రీతి నీకు ఆకలిస్తే నేను టిఫిన్ టిఫిన్ తినమ్మా ప్రీతి అని అన్నారు ఆంటీ వద్దా ఆంటీ ఊరికినే అన్నాను అంకులు తొందరగా వస్తారని అని అంది ప్రీతి తలెత్తకుండా లైటీతో ఆడుతూ కాసేపు వంటగదిలోకి వెళ్ళింది ప్రీతి ఆంటీ ఏంటి మీరు హడావుడిగా ఉన్నారు నా కోసం ఏం మీరు స్పెషల్ చేయకండి అని ఇంకా ఏదో అనబోతుంటే కాలింగ్ మోగింది వెంటనే ఆంటీ వెళ్ళబోయి ప్లీజ్ ప్రీతి కొంచెం చూడు ఎవరు వచ్చినట్టున్నారు అని అన్నారు ప్రీతి లైటీ అని పిలుచుకుంటూ పరిగెత్తికెళ్ళి తలుపు తీసి అలా ఉండిపోయింది అవతల వ్యక్తి కూడా అలా ఉండిపోయాడు ప్రీతిని చూస్తూ అంతలో ప్రీతి తేరుకుని ఎవరు కావాలండి అని ప్రశ్నించింది ప్రతాప్ గారు ఉన్నారా అని అడిగాడు అవతల వ్యక్తి ఆ ఉన్నారు కూర్చోండి అంటూ పక్కకు తప్పుకుంది ప్రీతి అవతల వ్యక్తి లోపలికి వస్తుంటే ఓ అభిరామ్ నువ్వా కమాన్ మై బాయ్ కమాన్ అని ప్రీతి వైపు తిరిగి ప్రీతి ఇతను అభిరామ్ ఈమె ప్రీతి అని పరిచయం చేశారు ప్రతాప్ గారు హలో అని అక్కడే సోఫాలో కూర్చుంటూ హలో అని అక్కడే సోఫాలో కూర్చుంటూ అనుకుంది ఇతరిని ఆ రోజు బార్లో చూశాను అభిరామ్ పేరు భలే బాగుంది చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కూడా ప్రీతి మీ ఆంటీ నడుగు బ్రేక్ఫాస్ట్ రెడీ ఏమో అన్నారు రెడీగానే ఉంది బ్రేక్ఫాస్ట్ మీదే ఆలస్యం అని ఆవిడే యువతలకు వచ్చారు హలో అభిరామ్ బాగున్నావా రా బాబు టిఫిన్ తీసుకుంటూ గాని అన్నారు ఆవిడ అప్పే నేను ఇప్పుడే టిఫిన్ తింటానండి మీరు తీసుకోండి ప్రతాప్ గారు నేను వెయిట్ చేస్తాను అన్నాడు అభిరామ్ మొహమాటంగా నో నువ్వు కూడా కంపెనీ ఇవ్వాల్సిందే కమాన్ మ్యాన్ అని ఆమె వైపు తిరిగి ప్రీతి రామ్మ నీకు చాలా ఆలస్యమైందనుకుంటాను అన్నారు అభిరామ్ లేవకుండా వద్దండి నేను ఇప్పుడే తీసుకున్నాను అన్నాడు ప్రీతి అంది అంటే మీరు టిఫిన్ తినలేదని కాదు ఊరికే మిమ్మల్ని కంపెనీ ఇమ్మంటున్నారు లైట్గా తీసుకోండి అంది చటుకున కళ్ళెత్తి ఆమె వైపు చూస్తూ లేచి ఆమె వెనుకగా వెళ్ళాడు ఆమె అతను ఎదురెదురుగా కూర్చున్నారు ఆమె తల వంచుకుని తింటోంది అతను ఆమె వైపు చూస్తూ మనసులో అనుకున్నాడు ఈ అమ్మాయి చాలా అందగత్తే ఇలాంటి అందగత్తెను ఇంతవరకు చూడలేదేమో అని ప్రతాప్ గారు ఏదో ప్రశ్నించడంతో తన దృష్టి ఆమె మీద నుంచి ప్రతాప్ గారి వైపు తిప్పి అతనికి జవాబు చెప్పాడు కానీ మాట్లాడుతూనే ఆమె వైపు చూడసాగాడు కొంచెం కొంచెంగా తినసాగాడు అభిరామ్ ఆమె అది చూసి నేనేదో మాట వరుస కన్నాను లైట్గా తినండి అని మీరు అలాగే కొంచెం కొంచెమే తింటున్నారే నా సంగతి సరే మీరు ఫస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ తింటున్నారు మరి మీరు కూడా అంత లైట్గా తింటున్నారు నేనైతే సెకండ్ టైం లైట్గా తిన్నా పర్వాలేదు అని అడిగాడు ప్రీతిని చిన్నగా నవ్వుతూ అభిరామ్ ఆమె కూడా నవ్వి నేను ఎప్పుడు లైట్గానే తింటాను మరి అని అంది కొంచెం తల కొత్తిగా ఉంచుతూ మరి నేను కూడా లైట్గా తింటాను నేనేమన్నా ప్లేట్ మీద ప్లేట్స్ లాగించే వాళ్ళ కనపడుతున్నానా ఏంటి అన్నాడు అభిరామ్ అందరూ నవ్వారు అతని జోక్కి ఆహా అయితే మీరు జోక్స్ వేస్తారన్నమాట ఆశ్చర్యంగా చూస్తున్నట్టుగా అతని వెంక చూసింది ఏం జోక్స్ మీ ఒక్కరు సొంతమేనా అని అన్నాడు అభిరామ్ నవ్వుతూనే జోక్స్ నా సొంతమని కాదు చాలా క్వైట్గా నెమ్మదిగా ఉండే మీరు జోక్స్ వేస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉండి అలా అన్నాను అంతే అందికి సుక్కును నవ్వి ఆమె నవ్వితే ఎంత అందంగా ఉంది అని అలాగే ఆమె వంక చూసి నెమ్మదిగా చూపులు మరల్చుకున్నాడు అప్ప ఈమె నవ్వు ఎంత అందంగా ఉంది ఎంత చక్కగా నవ్వుతోంది అని మనసులో అనుకున్నాడు ప్రతాప్ అంకులు ఆంటీ వాళ్ళు మాటలు వింటూ నవ్వుతూ చూడసాగారు నలుగురు టేబుల్ దగ్గర నుండి లేచి హాల్లో కూర్చున్నారు సర్వెంటు టేబుల్ శుభ్రం చేస్తున్నాడు ఈరోజు భోజనం చేసి వెళ్ళిపో బాబు అన్నారు ఆంటీ ఏమంటాడా అని ప్రీతి అభిరామ్ వైపు చూసింది లేదండి ఇంకో రోజు తప్పకుండా వస్తాను అని అన్నాడు ఇంకో రోజు ఎందుకు రేపు నైట్కి డిన్నర్కి వచ్చేసే అని చెప్పారు ఆంటీ లేదండి ఇంకో రోజు వస్తానులేండి అని మొహమాటంగా అన్నాడు మళ్ళీ ఇంకో రోజు ఏమిటోయ్ రేపురా అన్నారు ప్రతాప్ గారు అలాగే అనే వరకు ఒప్పుకోలేదు అతనికి ఏదైనా పనుందేమో మీరు బలవంతం చేస్తున్నారేంటి అంకుల్ అంది ప్రీతి అంత పెద్ద పనేది లేదు రండి కానీ నా గురించి శ్రమ తప్ప ఇంకేం లేదని అన్నాడు అభిరామ్ అప్పే శ్రమే లేదు బాబు అని అనడానికి నోరిపోయారా ఆంటీ ఇలాగ ప్రీతి శ్రమేమీ లేదండి అయినా మీరు చాలా లైట్గా తింటారుగా మీరేమీ ప్లేట్స్ ప్లేట్స్ లాగించేరుగా ఏమంకుల్ కరెక్టేనా వెంటనే అంకుల్ ఆంటీ నవ్వేశారు ముందు తెల్లబోయినా చిన్నగా నవ్వేశాడు అభిరామ్ మా ప్రీతి మాటకు మాట అప్పచెప్పడంలో ఫస్ట్ ఇలా ఉంది కానీ చాలా మిస్టీవియస్ గర్ల్ నిన్నే ఆటలు పట్టించేస్తోంది ఒక్కరితే అమ్మాయి కదా అందులో కొంచెం గారం అందులో మీ ఆంటీకి నాకు కూడా ఆడపిల్లలు అంటే ఇష్టం దట్స్ వై వీ లైక్ ప్రీతి వెరీ మచ్ మాకు పిల్లలు లేరు కదా అందుకే మాకు ప్రీతి అంటే చాలా ఎఫెక్షన్ అన్నారు ప్రతాప్ గారు అవునండి తెలుసు అన్నాడు అభిరామ్ ఏమిటి మీకు తెలుసు ఏమిటి మీకు తెలుసు చిలిపిగా అడిగింది అభిరామ్ని కొంచెం తికమకగాయి అదే మీరు చాలా అల్లరి వాళ్ళని తెలుస్తోంది అని అన్నాడు అభిరామ్ మనసులో అనుకున్నాడు అమ్మో చాలా గడుస్తుంది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని అనుకున్నాడు వస్తానండి చాలా టైం అయింది అని అన్నాడు అలాగే కారు తప్పకుండా రేపు కానీ తప్పకుండా రేపు డిన్నర్కి రావాలి అని అన్నారు ఆంటీ అంకుల్ అలాగేనండి థ్యాంక్స్ అండి అని అన్నాడు అభిరామ్ ప్రీతి వైపు చూసి చిన్నగా నవ్వాడు అతనిలాగే ఇమిటేట్ చేస్తున్నట్టుగా చిన్నగా నవ్వింది ప్రీతి అతను స్టన్ అయ్యి ఇంకా ఏమీ అనకుండా ముగ్గురికి చెప్పి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక ప్రతాప్ అంకుల్ ప్రీతి ఆంటీ ఆ రోజు ప్రోగ్రామ్ ఏంటా అని ఆలోచించసాగారు మరుసటి రోజు కూడా ప్రీతి ఎయిటికి లేచి క్రిందకి వచ్చింది అంతలో ఫోన్ రింగ్ అవడంతో తనే రిసీవ్ చేసుకుంది అవతలి కంఠం వినగానే హాయ్ అన్నయ్య నిన్న ఫోన్ చేయలేదేంటి అని అంది ప్రీతి నేను ఫోన్ చేశానమ్మా ఎవరు రిసీవ్ చేసుకోలేదు నైట్ చేద్దామంటే మీటింగ్ అయ్యేసరికి చాలా లేట్ అయింది అని అన్నాడు కరుణాకర్ నాలుగు ఖర్చుకుని అంది ప్రీతి సారీ అన్నయ్య మేము మూవీకి వెళ్ళిపోయాం అదిగో అంకుల్ మాట్లాడు మాట్లాడతారు ప్రతాప్ రావు గారు కాసేపు మాట్లాడుతూ ఏంటి ప్రీతి అసలు అల్లరి చేయటం లేదు వీఆర్ ఏంటి ప్రీతి అసలు అల్లరి చేయటం లేదు వీఆర్ వి ఆర్ ఎంజాయింగ్ ఎలాట్ నువ్వు వచ్చినా మీ ఆంటీ ప్రీతిని వదిలేటట్టు లేదు అని గట్టిగా నవ్వేశారు ఆయన ప్రీతి మళ్ళీ రెండు నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసింది ఆంటీ అప్పుడే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసారు టేబుల్ దగ్గర కూర్చోగానే అంకులు అడిగారు ఇప్పుడు మనకేదో ప్రోగ్రామ్ ఉన్నట్టుంది అని అన్నారు అవును నేను రెడీయే ఈవినింగ్ అభిరామ్ వస్తాడుగా ఇప్పుడే మార్నింగ్ షోకి వెళ్ళొచ్చేద్దాం అని అన్నారు ఆవిడ అవును అన్నట్టు మర్చిపోయాను అయితే ఫోన్ చేస్తాను టికెట్స్ ఉంచమని అని అన్నారు చెప్పండి ఈరోజే ఫస్ట్ కదా మళ్ళీ దొరకకపోతే చాలా కష్టం నువ్వు తయారై వచ్చేయమ్మ ప్రీతి అని అన్నాడు ప్రీతి గబగబా తన రూమ్లోకి వెళ్ళిపోయింది జగదాంబ హాల్లో జనమంతా కిక్కిరిసిపోయి ఉన్నారు నెమ్మదిగా కారులోంచి దిగారు ప్రీతి అంకుల్ ఆంటీ ఆ రోజే జేమ్స్ బాండ్ మూవీ రిలీజ్ అయింది అంతకే అంతరష్గా ఉంది నెమ్మదిగా లోపలికి వెళ్ళారు అందరూ అబ్బాయిలే ఆడపిల్లలు ఎవ్వరూ లేరు తను ఆంటీయే లేడీస్ ఫస్ట్ ఏమో స్టూడెంట్స్ అందరూ అక్కడే ఉన్నారు ప్రీతి వంక అందరూ చూడసాగారు ఆమె బ్లాక్ చూడీదార్ మిర్రర్స్ కుట్టించి వేసుకుంది వెండి లాకెట్తో నలుపు వెండి పూసలు ఉన్న దండ వేసుకుంది అలాగే బ్లాక్ అండ్ సిల్వర్ ఉన్న తుత్తులు పెద్దవి పెట్టుకుంది ముక్కుకి బ్లాక్ స్టోన్ చేతులకి వెండి బ్లాక్ బ్యాంగిల్స్ వేసుకుంది కాళ్ళకు వెండి పట్టీలు పెద్ద జడ నలుపు జడ కుచ్చులతో చాలా అందంగా ఉంది అందులో ప్రీతి తెల్లటి తెలుపు వలన ఆ బ్లాక్ బాగా సూట్ అయింది ప్రతాప్ గారు టిక్కెట్స్ తేగానే ముగ్గురు పైకి వెళ్ళి కూర్చున్నారు సాయంకాలం ఐదున్నరకి ప్రీతి లాన్లో లైటీతో ఆడుకుంటోంది ప్రతాప్ రావు గారు కూర్చుని అప్పుడప్పుడు వారిద్దరూ ఇంకా చూస్తూ పేపర్ చదువుకుంటున్నారు అభిరామ్ వచ్చి గేటు దగ్గర ఒక్క నిమిషం నుంచి వీరి వైపు చూస్తూ వచ్చాడు అతడు కొంచెం దగ్గరికి వచ్చే వరకు ప్రీతి గాని ప్రతాప్రావు గారు కానీ చూడలేదు ముందు ప్రీతియే చూసి హలో అని పలకరించింది అభిరామ్ కూడా కళ్ళు మూసి తల కొద్దిగా ఉంచి హలో అన్నాడు అప్పుడు చూశారు ప్రతాప్ గారు హలో అభిరామ్ నీకోసమే వెయిట్ చేస్తున్నాం ఏమిటి ఇంత ఆలస్యం చేశావు అని అడిగారు అప్పే ఆలస్యం ఏమీ లేదండి ఆయన మార్నింగ్ రింగ్ చేశాను మీరు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అని అన్నాడు అభిరామ్ మేము ముగ్గురు మూవీకి వెళ్ళాం అని అన్నారు ప్రతాప్ గారు ఓ ఐసి అందుకే ఎవరు ఫోన్ రిసీవ్ చేసుకోలేదు ప్రీతి లేచి లోపలికి వెళ్ళింది ఆంటీకి చెప్పాలి ఇతరు వచ్చినట్లు అని లోపలికి వెళుతున్న ప్రీతి వంక చూశాడు అభిరామ్ ఆలివ్ గ్రీన్ ఆర్కండీ శారీ దానికి మోకాళ్ళ వరకు లైట్ బార్డర్ ఆ బార్డర్ మీద మళ్ళీ డిజైన్ ఆలివ్ గ్రీన్ బ్రౌజ్ మోకాళ్ళు దాటిన పొడవైన జడ ఎంత సింపుల్గా ఉందో అంత అందంగా ఉంది ప్రీతి వెనకాలే లైటీ కూడా తోక పైకెత్తి గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోసాగింది అభిరామ్ తను చెప్పేది వినటం లేదని ప్రీతి వెళ్ళిన వైపే చూస్తున్నాడని ఆయన కూడా అటు చూశారు ప్రీతి ప్రీతి వెనకాల వెళుతున్న లైటీని చూసి ఇద్దరు నవ్వుకున్నారు ఆమె లోపలికి వెళ్ళిన కాసేపటికి ఆంటీ వచ్చారు ఆవిడని చూస్తూనే అభిరామ్ లేచి నుంచి నమస్తే చేశాడు కూర్చో అభిరామ్ అని ప్రతాప్ గారితో అన్నారు డ్రింక్స్ ఏమైనా పంపించమంటారా లేకపోతే కాసేపు ఉంటారా అని పంపించు ప్రీతిని కూడా తెచ్చుకోమను ప్రీతి ఏది అడిగారు లోపల ఉంది వస్తుంది అని ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది ఒక రెండు నిమిషాల తర్వాత ప్రీతి సర్వెంట్తో కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ చిప్స్ కేక్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టించింది లైటీ ప్రీతి వెంట తిరుగుతూ హడావుడి పడిపోతోంది ప్రీతి కూర్చుని బాటిల్స్ ఓపెన్ చేసి నాలుగు గ్లాసుల్లో పోసింది అభిరామ్ నువ్వు స్నాప్స్ చూసావా అని అడిగారు లేదండి ఏ స్నాప్స్ అని తిరిగి ఆయన ప్రశ్నించాడు అప్పటికే మూతి బిగించి సీరియస్గా ప్రతాప్ అంకుల్ వంక చూడసాగింది ఒకసారి ప్రీతి వంక చిన్నగా చూసి అదే ఆ రోజు నావిగా సెలెక్ట్ అయిందే ఆ రోజు తీసరివి అని అన్నారు ప్రతాప్ గారు చూడలేదండి మీ దగ్గర ఉంటే చూస్తాను అని అన్నాడు అభిరామ్ ప్రీతి లోపలున్నాయి నీ స్నాప్స్ తీసుకురామ్మా అని అన్నారు ప్రతాప్ గారు ప్రీతి లేవకుండా అలాగే ప్రతాప్ అంకుల్ వంక చూడసాగింది ఏమిటండి మీ స్నాప్స్ చూపించరా లేకపోతే నాకు చూపించాలంటే సంకోచిస్తున్నారా అని అడిగాడు అదే అదేం లేదు అని చిన్నగా స నసిగింది ప్రీతి పోనీలేండి మీకు ఇష్టం లేకపోతే చూపించొద్దు అని అన్నాడు అభిరామ్ ఆహా అలా అని కాదు అని అనుకుంటూ లేచి లోపలికి వెళ్ళింది ప్రీతి ఒక్క నిమిషం అయిన తర్వాత ప్రీతి స్నాప్స్ ఉన్న కవర్ తెచ్చి అభిరామ్కి ఇచ్చింది అతను ఒక్కొక్క స్నాప్ తీసి చూడసాగాడు ఒక్కొక్క స్నాప్లో ఒక్కోలాగా ఉంది ఓన్లీ సైడ్ నుంచి తీసినవి కొన్ని కొన్ని ఓన్లీ ఫేస్ ఒకటే తీసినవి అలా ఒక ముప్పై ఫోటోలు ప్రీతివే అన్నింట్లోనూ చాలా అందంగా ఉంది రెండు సార్లు చూసి అన్ని కవర్లో పెట్టేశాడు ఎలా ఉన్నాయి ప్రీతి స్నాప్స్ అంటూ వచ్చారు ఆంటీ చాలా బాగున్నాయి ప్రీతి స్నాప్స్ చాలా బాగున్నాయండి అని అనేసి ఊరుకున్నాడు అభిరామ్ అతను అలా అనేసి ఊరుకోవటం ప్రీతికి అంత నచ్చలేదు అయినా అంతకన్నా ఇంకే అని మనసులో అనుకుని ఊరుకుంది ప్రీతి ఆమె కొంచెం కామ్ అయిపోవడంతో ప్రతాప్ గారు ప్రీతితో మాట్లాడటం మొదలుపెట్టారు అలాగా లాన్లో సెవెన్ వరకు కూర్చుని ఆ తర్వాత లోపలికి వెళ్ళారు డిన్నర్కి వీళ్ళు వెళ్ళేసరికి డిన్నర్ అంతా రెడీగా టేబుల్ మీద పెట్టి ఉంది మటన్ పులావ్ తండూరి చికెన్ ఫ్రాన్స్ ఫ్రై ఫిష్ ఫ్రై ఎగ్ ఆమ్లెట్స్ ఉన్నాయి చాలా ఐటమ్స్ చేశారు ఆంటీ మూవీ నుంచి రాగానే ఇన్నెలా ప్రిపేర్ చేయగలిగారు అని ఆశ్చర్యంగా అడిగింది ప్రీతి నవ్వే సూరుకున్నారు కానీ ఏమి సమాధానం చెప్పలేదు ఆంటీ ముందు చికెన్ సూప్ తాగిన తర్వాత డిన్నర్ స్టార్ట్ చేశారు నలుగురు తిన్న తర్వాత ఫుడ్డింగ్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు సర్వెంట్ డిన్నర్ అయిపోయిన తర్వాత అభిరామ్ అన్నాడు చాలా బాగుంది డిన్నర్ అని అలాగ కూర్చుని పదిన్నర వరకు రాజకీయాల గురించి సినిమాల గురించి ఉద్యోగాల గురించి అన్నిటి గురించి డిస్కషన్స్ పడిపోయి తేరుకునేసరికి పదకొండు అయిపోయింది ఏ వస్తానండి ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందని లేచాడు లెవనే కదా అయ్యింది కాసేపు కూర్చో అన్నారు ప్రతాప్ గారు ఆ లేదండి ఇంకా వెళ్తాను గుడ్ నైట్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ప్రతాప్ గారికి ఆంటీకి వస్తానండి నమస్తే అని అన్నాడు ఆంటీ వైపు తిరిగి ప్రీతి వైపు చూసి వస్తాను ప్రీతి గుడ్ నైట్ అని చిన్నగా అని చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు వెరీ గుడ్ నైట్ అని గుమ్మల్లో నిలబడి చెయ్యి ఊపింది ప్రీతి అతను వైపే చూస్తూ అలా ఉండిపోయింది క్షణంసేపు అతని అందాల సుందర రూపం ఆమె మనసుని అల్లరి పెట్టసాగింది పొడవుగా పొడవుకు తగ్గిన ఒళ్ళు బలంగా ఉన్న అతని శరీరాకృతి చూస్తే కన్న పిల్లకైనా మనసు మనసులో నిలవటం కష్టం ప్రీతికి ఆ రాత్రి అంతా నిద్రపట్టలేదు ఆమె మనసే ఆమెకు అర్థం కావటం లేదు అతను ఎవరో ఏమిటో తెలియదు ఏది అర్థం కాని ఆ ఇది ఇదంటే ఏదో ఇది అదే తెలియదు కరుణాకర్ చెప్పిన దానికంటే ఒకరోజు ఆలస్యంగా వచ్చాడు అక్కడ పని చూసుకుని ప్రతాప్ గారు తిన్నగా వాళ్ళ ఇంటికి రమ్మనటం వలన స్టేషన్ నుంచి తిన్నగా ప్రతాప్ గారి ఇంటికి వచ్చేసాడు ఫ్లవర్ బాజులో పువ్వులు సొత్తున్న ప్రీతి సడన్గా అన్నయ్యను చూసి హాయ్ అన్నయ్య అంటూ ఎదురెళ్ళింది అంకుల్ అన్నయ్య వచ్చేసారు అంటూ గట్టిగా అరిచింది ప్రీతి ప్రతాప్ గారు ఆంటీ కూడా వచ్చారు యువతలకి ఏంటి నువ్వు ఫోన్ చేసినప్పుడు చెప్తే కార్ స్టేషన్కు తీసుకొచ్చేవాడిని కదా అని అడిగారు ప్రతాప్ గారు నాకు సరిగ్గా తెలియదు రిజర్వేషన్ దొరికిందో లేదో అందుకని నేను నిన్న ఫోన్ చేసినప్పుడు ఏమి చెప్పలేకపోయాను అయినా ప్రీతిని ఇక్కడ పెట్టి మీకు ఎలా ట్రబు చాలా ట్రబుల్ ఇచ్చాను మళ్ళీ నా నుంచి కూడా మీకు ట్రబుల్ ఎందుకని అని ఇంకా ఏదో అనబోయాడు కరుణాకర్ ట్రబుల్ ఏమీ లేదు ఇక తను వెళ్ళిపోతుందంటేనే మాకేమీ ఊసుపోదని మేము ఫీల్ అవుతున్నాము ఇంకా నయం కరుణ ప్రీతి ఉంటే మాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అని అన్నారు ప్రతాప్ గారు మా అబ్బాయి వస్తే మేము స్టేషన్ కారు తీసుకుని వెళ్ళవా అది మాకు ట్రబుల్ ఏమిటి నువ్వు మాకు కొడుకు లాంటి వాడివి నీ కోసం వస్తే తప్ప ఏమిటి అని మందరించారు ఆంటీ ఆయన ఆయన ఇంకా ఎప్పుడు ఇలా అనకు ఆయన ఎక్కెప్పుడు ఎప్పుడు ఇలా అనకు అని అన్నారు ప్రతాప్ గారు వాళ్ళ ఆప్యాయతకి కరుణ అక్కడ ప్రీతి కూడా లోపల ఎంతో ఆనందించారు అలాంటి వాళ్ళు కొంచెం సైలెంట్ అవటం వలన వెంటనే మాట ఆంటీ వాళ్ళు కొంచెం సైలెంట్ అవటం వలన వెంటనే మాట మార్చేస్తూ ఏం బాబు స్నానం చెత్తగానరా అంటూ సూట్ కేసు సర్వెంట్తో లోపల పెట్టించింది కరుణాకర్ ఆవిడ వెనకాతలే లోపలికి వెళ్ళిపోయాడు పది నిమిషాల్లో కరుణాకర్ స్నానం చేసి వచ్చాడు ఆవిడ రా బాబు నువ్వు వచ్చే ముందే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము నీకు కంపెనీ లేదు అయినా మేము ముగ్గురు ఇక్కడే కూర్చుని కబులు చెప్పుకుంటాం అని అన్నారు అలాగే అంటూ కరుణాకర్ అక్కడే ఒక్కడే కూర్చుని టిఫిన్ తినసాగాడు కరుణాకర్కి ప్రతాప్ గారి ఇంట్లో తినడం ఇష్టం ఆవిడ దగ్గరుండి అచ్చు వాళ్ళ అమ్మలాగా అన్ని కొసరి కొసరి వడ్డించి పెడతారు ఒక్కొక్కసారి ఇంటి దగ్గర ప్రీతి వడ్డిస్తుంది కానీ దానికి అంత చేత కాదు సో ఎక్కువ కుక్ చేసినవి వాడి వడ్డించినవి తినాలి అందుకే తనకు అదోలా ఉంటుంది అని అనుకున్నాడు కరుణాకర్ మనసులో ప్రతాప్ గారు నెమ్మదిగా అన్నారు ఈరోజు రెస్ట్ తీసుకుని రేపు ఎదురు కానీ నెమ్మదిగా అని అన్నారు లేదంకుల్ వెళ్ళాలి రేపు మళ్ళీ నాకు మీటింగ్ ఉద్దీ అని అన్నాడు కరుణాకర్ రేపు మధ్యాహ్నం లంచ్ తీసుకుని వెళుదురు గాని అని అన్నారు ఆంటీ ఇంక వాళ్ళ మాట తీసివేయలేక అలాగే అన్నాడు లంచ్ టైం వరకు ఏవో కబులు చెప్పుకుంటూ కూర్చున్నారు ఆ తర్వాత లంచ్ తీసుకుని కరుణాకర్ రూమ్లోకి వెళ్ళి నిద్రపోయాడు కరుణాకర్ లేచేసరికి సరిగ్గా అయ్య అయ్యాబో ఎంతసేపు నిద్రపోయానేంటి అయినా వీలైన లేపలేదేంటి నన్ను అనుకుంటూ ముఖం కడుకుని కిందకొచ్చాడు ఏంటి ఐదైనా నన్ను లేపలేదు అని అన్నాడు నువ్వు హైదరాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి నిద్రపోయి ఉండవు ఎందుకంటే నువ్వు వైజాగ్లో ఉన్నప్పుడే మీటింగ్లు అవి ఇవి అంటూ నిద్రపోవు సో ఆ ఊర్లో అసలు నిద్రపోయి ఉండవు అందుకనే ఊరుకున్నావు బాగానే ఉంది అయినా ఊరికే కూర్చుని ఏం చేస్తామో మూవీకి వెళ్దామని అన్నాడు కరుణాకర్ వెళ్దామనే తయారై కూర్చున్నాము ముగ్గురు నువ్వు తయారై వస్తే వెళ్దామని అన్నారు ప్రతాప్ గారు ఓ మీరు ముందురిచ్చే ప్లాన్ చేసుకుని ఉన్నారనమాట అని అన్నాడు నవ్వుతూ కరుణాకర్ ప్రీతి ప్రోగ్రామా అని అన్నాడు కరుణాకర్ పెద్ద ఎప్పుడు సినిమా సినిమా అని అంటున్నట్టు సినిమా అనగానే ప్రీతి ఐడియానా అంటాడు అన్నయ్య అని అంది మూతి ముడుచుకుంటూ అబ్బే ఇది ప్రీతి ఇచ్చిన ఐడియా కాదు నాది అన్నారు ఆంటీ సరే అయితే నేను ఐదు నిమిషాల్లో తయారీ వస్తాను మీరు రెడీ కదా అని అన్నాడు కరుణాకర్ తొందరగా వచ్చే అని అన్నారు ప్రతాప్ గారు కరుణాకర్ లోపలికి వెళ్ళి ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేశారు నలుగురు కలిసి కారులో కూర్చున్నారు ప్రీతి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది ఏం ప్రీతి నువ్వు చేస్తావా డ్రైవింగ్ అని అడిగాడు కరుణాకర్ అవునన్నయ్యా నేను చేస్తాను అంది ప్రీతి చేయి కరుణా నేను గాని నువ్వు కానీ చేద్దాం అట్నుంచి వచ్చినప్పుడు అని అన్నారు ప్రతాప్ గారు ప్రీతి ఆంటీ ముందు కూర్చున్నారు వెనక తల ప్రతాప్ అంకుల్ కరుణాకర్ కూర్చున్నారు ప్రీతి చాలా బాగా డ్రైవ్ చేస్తుంది కానీ చాలా ఫాస్ట్ కూడా అందుకే ఎప్పుడూ ప్రీతి డ్రైవ్ చేసి నెమ్మది నెమ్మది అని అంటూ ఉంటాడు కరుణాకర్ ఈరోజు అలాగే ఒక్కసారిగా ఫాస్ట్ తీసుకెళ్ళసాగింది ఒక పదిహేను నిమిషాలు సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ దగ్గర తీసుకొచ్చింది అక్కడి నుంచి న్యూ కాలనీ మీదుగా సంగం అండ్ శరత్ దగ్గర ఆపినట్టుగా ఆపి హౌస్ఫుల్ బోర్డు చూసి కారు తిన్నగా తీసుకెళ్తూ అడిగింది అంకుల్ ఎక్కడికి తీసుకెళ్ళమంటారు ఆ రెండు హౌస్ఫుల్ అయ్యాయి లీలా మొహల్కి తీసుకెళ్ళి ప్రీతి ఆ మూవీకి వెళ్ళిపోదాం అని అన్నారు ఆంటీ ఓకే ఆంటీ అంకుల్ మీరు అన్నయ్య కూడా ఎగ్రీడేనా అని అడిగింది ప్రీతి ఎగ్రీడ్ ప్రీతి మీ ఆంటీ మాటికి నా మాటకి ఎదురుందా అని అన్నాడు జోక్గా ఎదురు లేదు కానీ తెలుసు ఏదో అడగాలని అడిగాను అంతే కదా ఆంటీ అవును ప్రీతి యు ఆర్ సెంట్ పర్సన్ కరెక్ట్ నలుగురు నవ్వుకుంటూ ఆగిన కారులోంచి దిగారు లీలామహల్ దగ్గర కరుణాకర్ వెళ్ళి టికెట్స్ తీసుకొచ్చాడు ఆంటీ అంకుల్ మధ్యలో ప్రీతి ఆంటీ ప్రక్కన కరుణాకర్ కూర్చున్నారు ఏదో అడ్వర్టైజ్మెంట్స్ చూపిస్తున్నారు కరుణాకర్ నెమ్మదిగా అన్నాడు ఆంటీతో ఆంటీ మూవీ అయిపోయాక తన హోటల్కి పోయి భోజనం చేసేద్దామా అని అడిగాడు ఆంటీ నవ్వుతూ నీకు లేదు కదూ ముందే డిసైడ్ చేశాం కరుణ అని అన్నారు ఓ అని కరుణాకూర నవ్వేశాడు సినిమా అయిపోయాక తర్వాత డాల్ఫిన్కి వెళ్ళి డిన్నర్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళేటప్పుడు కరుణాకర్ డ్రైవ్ చేశాడు మరుసటి రోజు మధ్యాహ్నం భోజనం చేస్తూ ఆంటీ అంకుల్ అన్నారు ప్రీతి నువ్వు వెళ్ళిపోతే ఇంక బోర్ కొడుతుంది మాకు అని అన్నారు చిన్నగా నవ్వి ఊరుకుంది ప్రీతి ఈసారి నేను ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్తే ప్రీతిని ఇక్కడ వదిలేసి వెళ్తాను ఆంటీ అని అన్నాడు కరుణాకర్ నేను ఎక్కువ రోజులు ఉండి అమ్మబాబు ప్రీతి బాబు అని అనే వరకు ఉంటాను అలా ఎప్పటికీ అనము నువ్వు ఉండాలి కానీ ఆయన కోడలు ఎప్పుడు మామగారి ఇంట్లో ఉన్నట్టు నువ్వు ఉంటావు ఆఫ్ కోర్స్ గాని ఉంటేనా నీ తాడు వేయించి మరీ ఉంచుదును మా ఇంట్లో అని అన్నారు ప్రతాప్ గారు ప్రీతి సీరియస్గా చూసి మిగతా ముగ్గురితో పాటు తాను నవ్వేసింది భోజనాలు అయిన కాసేపటికి అన్నా చెల్లెలిద్దరూ బయలుదేరారు ఇంటికి అంకుల్ బై బై ఆంటీ బై అని అరిచింది వెళ్ళిపోతున్న జీపులో నుంచి ప్రీతి లోపలికి వస్తూ ప్రతాప్ గారు ఆవిడ ఇద్దరూ అనుకున్నారు అప్ప ఇల్లు ఇల్లెంత చిన్నబోయింది అని ప్రతాప్ గారు నవ్వారు ప్రీతి చాలా చలాకయిన పిల్ల అని నిజమండి మన ఇంట్లో కలిసిపోయి తిరుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఉంటే ముచ్చటేస్తుంది నాకు అందావిడ అందుకే మీకు ప్రీతి అన్న కరుణాకర్ అన్న చాలా ఇష్టం నాకు వాళ్ళని చూస్తుంటే మనకు పిల్లలు లేరనే బాధే అనిపించదు అన్నారు ఆయన ఏదో ఆలోచనలో పడిపోయారు ఆవిడ ఇక మాట్లాడలేదు మౌనంగా అక్కడి నుంచి ఆవిడ లోపలికి వెళ్ళిపోయారు ఆవిడ వెనుక ఆయన లోపలికి నడిచాడు ప్రీతిని ఫ్రెండ్స్ ఇంట్లో కలిసి మాట్లాడిన దగ్గర నుండి అభిరామ్కి ఒళ్ళు మండిపోసాగింది ప్రీతి ఎంత మామూలుగా మాట్లాడినా ఎంత అమాయకంగా ఉన్నా మనసు అగ్గిలా రాజుకుపోతోంది కారణం కరుణాకర్ కోపంతో మండి పడిపోయాడు తన ఆశల్ని కాలరాచి పారేసిద్ది అతను అభిరామ్ ఒక్కసారి బాధగా కళ్ళు మూసుకున్నాడు ఆ రోజు సువర్ణ మాట ప్రకారం తన తల్లితో మాట్లాడటానికి వెళ్ళాడు కొడుకును చూస్తూ తల్లి పద్మావతమ్మ సంబరపడిపోయింది ఏంటి బాబు అలా చిక్కిపోయావు హోటల్ భోజనం సరిగ్గా పట్టం లేదా ఏంటి అంది ఆవిడ భుజాలనివరుతూ కొద్దిగా బాధపడుతూ మాతృమూర్తి మనసే అలాంటిది పిల్లలు ఎంత ఆరోగ్యంగా బలంగా ఉన్నా ఎలాగో ఉన్నారు అనుకుంటుంది తల్లి వైపు చూసి నవ్వాడు నేను చిక్కిపోయానా కన్నతల్లికి పిల్లలు ఎప్పుడూ అలాగే కనిపిస్తారు అన్నట్టుంది ఆ నవ్వు తల్లి కొడుకులు ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు తర్వాత అభిరామ్ స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తల్లి ఆప్యాయంగా వడ్డిస్తుంటే మెల్లగా భోజనం చేయసాగాడు అభిరామ్ వాళ్ళు చాలా ఐశ్వర్యవంతులు కాకపోయినా ఐశ్వర్యవంతులనే చెప్పవచ్చు పాతికెకరాల భూమి ఇల్లు ఉన్నాయి తల్లి సొంత ఊర్లోనే ఉంటుంది నీకెందుకు వచ్చిన కష్టం ఇదంతా హాయిగా నా దగ్గరికి వచ్చేసి ఉండకూడదా అని కొడుకు అంటే పోనిద్దు ఎక్కడ ఉంటే ఏమిటి మీ నాన్నగారు కట్టించిన ఇల్లు ఈ ఇంట్లోనే నా ప్రాణం వదలాలి అదే నా కోరిక అంటుంది ఆవిడ ప్రతిసారి తల్లికి నచ్చ చెప్పి తనతో తీసుకెళ్లాలని చాలాసార్లు ప్రయత్నించాడు ఆవిడ కొడుక్కి ఏదో ఒకటి చెప్పి ఆ మాట తప్పించేస్తుంది కొడుకు ఊరు వెళుతుంటే అన్ని పిండి వంటలు చేసి క్యారేజీ కడుతుంది లట్లు జంతికలు అరిసెలు కారపూస ఇలాంటివన్నీ డబ్బాలతో చేసిస్తుంది ఏమిటమ్మా ఇవన్నీ మోసుకు వెళ్తాను అని విసుక్కుంటే నీది మరీ విట్టారనరా అబ్బాయి నువ్వు ఏమైనా ఈ బరువులన్నీ మొయ్యాలా ఇక్కడ రైలు ఎక్కితే అక్కడ దిగుతావు పట్టుకెళ్ళు పట్టుకెళ్ళకపోతే నా మీద ఒట్టే అని బలవంతాన అని అవి కూడా తీసుకువెళ్ళేటట్టు చేస్తుంది కాదనలేక తీసుకెళ్ళలేక అవిరా మనసులో తెగ విసుక్కునేవాడు ఏమైనా అంటే తల్లి బాధపడుతుంది ఆవిడకి తను ఒక్కడే కొడుకు అవటం పంచప్రాణాలన్నీ తన మీదే పెట్టుకుని బ్రతుకుతుంది లేక చచ్చినట్టు మోసుకెళ్లేవాడు ఆ సామాన్లు తనని మార్చి మార్చి చూసి నవ్వుకునేవాళ్ళు ట్రైన్లో చాలామంది అయినా ఏం చేస్తాడు అలాగే పట్టుకు వెళ్ళేవాడు మనసులో సిగ్గుపడుతూ రాత్రి భోజనాలు అయ్యాక తల్లి ఇద్దరు తీరిక కబురు చెప్పుకోసాగారు ఆవిడ అంది ఎన్నిసార్లు పెళ్లి సంబంధాలు చూసినా నీకు నచ్చటం లేదు పెళ్లిచూపులకి వెళ్ళి కాదనేస్తున్నావు పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళలా ఉంటావు మొన్న తెలిసిన వాళ్ళు మంచి సంబంధం గురించి చెప్పారు అమ్మాయి ఎంతో అందంగా ఉంటుంది అని పిఏ పాస్ అయిందట నువ్వు వచ్చాక కానీ వాళ్ళకి ఏం చేస్తాను మా అబ్బాయి వచ్చాక కనుక్కుని చెప్తానని చెప్పాను ఏం బాబు వెళ్ళి అమ్మాయిని చూసి వద్దామా అడిగింది ఆవిడ ఆశగా కొడుకు వైపు చూస్తూ కొడుకు పెళ్ళి ఎంత త్వరగా చేసుకుంటాడా అని ఆవిడ మనసు పడుతోంది అభిరాంక్షణం సేపు ఆలోచించాడు ఇదే సమయం సువర్ణ గురించి తల్లికి చెప్పాలా వద్దా అని తను ఒక అమ్మాయిని ప్రేమించాను అంటే తల్లి ఏమనుకుంటుందో అని సిక్కు ఒకవైపు చెప్పకపోతే ఈ విషయం తల్లికి తెలియక మరో సంబంధం నిశ్చయించేస్తుందేమో అని భయం ఒకవైపు ఎటు తేల్చుకోలేక క్షణసేపు మౌనం వహించాడు ఏమైనా చెప్పేటివే మంచిది అని నిశ్చయించుకుని అమ్మా అంటూ మెల్లగా పిలిచాడు ఏమిటి బాబు నీతో చాలా రోజులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నాడు మెల్లిగా తల్లివైపు చూడకుండా ఏమిటి ఏ విషయం అని అడిగింది ఆవిడ అదే నా పెళ్లి విషయం అంటే ఇంకా పెళ్లి చేసుకోను అనా ఆవిడ సూటిగా చూస్తూ అడిగింది కొడుకు ప్రతిసారి అలాగే అంటాడు ఈసారి అలాగే అంటాడని ఆవిడ ఊహా ఆహా అది కాదమ్మా అంటూ నవ్వాడు మరేమిటి నేను నీ మాట ప్రకారం పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నాను అది చెప్తామని అంటూ ఆగిపోయాడు ఇక మాట్లాడకుండా కొడుకు మాటలు వింటూనే ఆవిడ పొంగిపోయింది నిజమేనా నిజమేనా బాబు అయితే వాళ్ళకి కబురు చేయమంటావా పిల్లల్ని చూడటానికి వస్తున్నామని అంది అతను సందేహిస్తూనే సువర్ణ విషయం చెప్పేశాడు అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే వివాహం చేసుకుంటాను అని పద్మావతమ్మ సేపు అలా మౌనంగా ఉండిపోయింది అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు కులం అంటూ వివరాలు అడిగింది అతను చెప్పాడు మనవాళ్లే పెద్ద డబ్బు ఉన్నవాళ్ళు కాదు కానీ కాస్త కూస్తో ఉన్నవాళ్లే సువర్ణకి ఒక చెల్లెలు ఇద్దరు అన్నయ్యలు తల్లి లేదు తండ్రి ఉన్నాడు అమ్మాయి బిఏ పాస్ అయింది ఉద్యోగం చేస్తోంది అంటూ వాళ్ళ కుటుంబం గురించి వివరంగా చెప్పాడు వివరాలన్నీ విని ఆవిడ తృప్తిగా చూసింది తన కొడుకు ఎప్పుడూ కానిపరిచేయడు మర్యాదైన కుటుంబంలో అమ్మాయినే ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కొడుకు ఇష్టమే తన ఇష్టం కొడుకు సుఖమే తన సుఖం అని ఆలోచించి సువర్ణ ఆ ఇంటి కోడలు కావటానికి ఆవిడ అంగీకారం తెలిపింది అభిరామ్ తల్లి ఒప్పుకోవడంతో చాలా పొంగిపోయాడు రెండు రోజులలో తల్లిని తనతో బయలుదేరదీశాడు సువర్ణని చూసి పెళ్లి విషయం మాట్లాడటానికి పద్మావతమ్మ నరసింహారావు గారింటికి కొడుకుతో వెళ్లి సువర్ణని చూసింది సువర్ణని చూస్తుంటే ఆవిడ సంతోషంతో పొంగిపోయింది రత్నాల రాసి తనకు కోడలుగా రాబోతోంది అని నరసింహారావు గారు కూడా విషయం తెలుసుకుని పొంగిపోయారు కూతురికి అంత మంచి సంబంధం వచ్చిందని పద్మావతమ్మ తరఫున నరసింహారావు గారి తరఫున వేరే పెద్దలెవరూ లేని మూలాన వాళ్ళే అన్ని విషయాలు మాట్లాడుకుని ముహూర్తం పెట్టించారు ముహూర్తం ఆ రోజు నాటికి సరిగ్గా నెల పదిహేను రోజులుంది ఈ విషయం తెలిసిన దగ్గర నుండి సువర్ణ మనసు గారిలో తేలిపోసాగింది అభిరామ్ పొంగిపోయాడు అతను మనసులో అనుకున్నాడు నెల పదిహేను రోజులు గడిచిపోతే సువర్ణ పూర్తిగా తను సొత్తు అయిపోతుందని తల్లికి తెలియకుండా సువర్ణని ఒంటరిగా కలుసుకున్నాడు ఎవరూ లేని ఏకాంత సమయంలో ఆ ఆనందంలో మాటలే కరువైపోయినట్లు మౌనంగా ఒకరినొకరు చూసుకుంటూ అలా కొత్తి క్షణాలు పాటు ఉండిపోయారు సువర్ణ అంటూ చాలా మెల్లగా పిలిచాడు అతని కంఠస్వరం గమ్మత్తుగా అనిపించసాగింది అంది అతని వేపు అదోలా చూస్తూ ఆమె భుజాలపై రెండు చేతులు వేసి ఆమె కళ్ళల్లోకి చూస్తూ సువర్ణ నీకు ఇప్పుడు ఏమనిపిస్తోంది అన్నాడు చాలా ఆనందంగా అనిపిస్తోంది అంది చిన్నగా నవ్వుతూ ఇంకేమనిపిస్తోంది ఆమె కళ్ళల్లోకి సూటుగా చూశాడు ఆమె సమాధానం చెప్పలేదు సువర్ణ కడురెప్పలు సిక్కుతో కిందకి వారిపోయాయి నన్ను చెప్పమంటావా అంది మెల్లగా తల ఊపుతూ నెల పదిహేను రోజులంటే ఎన్ని గంటలు అలా అన్ని రోజులు ఎలా తొందరగా గడుస్తాయి రేపే మన పెళ్ళైతే ఎంత బాగుండును రేపు నువ్వు నేను అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే చెయ్యి చెప్పునతని నోరు మూసింది చాలి కాపండి మీకు ఎప్పుడూ తొందరే ఎదురు చోటల్లో ఉన్న ఆనందం విరహంలో హాయి మాటలతో చెప్పలేనిది కాదు తెల నెల పదిహేను రోజులు గడిచిన తర్వాత అప్పుడు ఇరువుల దగ్గర అయితే ఆ ఆనందం ఆ హాయి ఇంకా వేరే ఏముంటుంది ఇన్నాళ్ళ కళలు ఫలించాయని ఆ రోజు నుండి మన ఇరువురు కలిసి ఒకే బాటలో నడవాలి ఒకే మాట మీద ఉండాలి అని తలుచుకుంటూ ఇద్దరం ఒకటిగా రోజులు గడుపుతుంటే ఆ సంతోషం అంటూ తలెత్తి అతని ముఖంలోకి చూసి నవ్వింది ఆ నవ్వు చూస్తూనే అతని గుండెల్లో సంతోషం పొంగులా వచ్చింది చప్పున ఆమె దగ్గరికి లాక్కుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు చిరుకోపంతో చూసింది అబ్బా అంది అతను గట్టిగా నవ్వేశాడు నేను ఈ రోజు నుండి మిమ్మల్ని కలుసుకోను అంది ఏ కాబరాగా చూశాడు ఇక ఎందుకు ఈ చాటుబాటుగా కలుసుకోవడం ఇక నెల పదిహేను రోజులు ఆగితే ఇద్దరం కలిసి ఒకే చోట ఉండొచ్చు అమ్మో అన్ని రోజులు నేను చూడకుండా ఉండగలనా అన్నాడు ముఖం అదోలా పెడుతూ ఉండగలనా కాదు ఉండటానికి ప్రయత్నించాలి అంది వస్తువును నవ్వు దాచుకుంటూ అది నా వలన కాదు ఊహ మాత్రం కూడా భరించలేకపోతున్నానే ఇక నిజంగా ఎలా భరించగలను అన్నాడు భరించాలి తప్పదు పెళ్లి ముహూర్తం పెట్టిన తర్వాత కూడా ఇలా కలుసుకుంటే చూసిన వాళ్ళు నవ్వుతారు ఎవరూ నవ్వేవాళ్ళు పళ్ళు రాలగొడతాను అన్నాడు కోపంగా ఆ హీరో గారు బయలుదేరారు కాస్త ఆగండి నవ్వుకునేవాళ్ళు ఎదురుగా నవ్వుకోరు సార్ చాటుగా నవ్వుకుంటారు అంది ఏడుసారు నవ్వుకుంటే నవ్వుకోని అన్నాడు నిర్లక్ష్యంగా అంతేగాని మీరు మాత్రం ఇలా కలుసుకోవటం మానను అంటారు ముమ్మాటికి అంతేనంటాను అన్నాడు షర్టు కాలరు రెండు చేతులతో స్టైల్గా సత్తుకుంటూ కొద్దిగా భుజాలు ఎగరేశాడు సువర్ణకి ఒళ్ళు మండిపోయింది నీ మనిషికి ఎంత నచ్చి చెప్పినా విరడు కదా ఒట్టి మొండి మనిషి అనుకుంది మనసులో అతడికి ఏం చెప్పలేక వెక్కిరించి ఊరుకుంది అభిరామ్ గర్వంగా నవ్వాడు గొప్పే అంది ముఖం తిప్పుకుంటూ ఒక క్షణం ఇద్దరు ఒకరినొకరు రెప్పవాల్చకుండా సూటిగా చూసుకున్నారు ఇద్దరి చూపులు మెత్తగా మత్తుగా ఒకటిగా అల్లుకుపోయాయి ఒకరి చూపుల్లో ప్రేమ చూస్తుంటే మరొకరి చూపుల్లో ఆరాధన చూస్తుంది మెల్లగా వారి పెదవుల మీద చిరునవ్వు లాస్యం చేసింది ఆ చిరునవ్వు మెల్లగా ముఖమంతా ప్రాకి కళ్ళల్లో కాంతి తలుక్కుమంది ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఫక్కున నవ్వుకున్నారు అంతవరకు వాదించుకున్న వాదన చిటికలో మర్చిపోయినట్టయింది టైం అయింది అని ఇద్దరూ ఇంటికి బయలుదేరారు అతని స్కూటర్ మీద వెనక కూర్చుంది సువర్ణ మళ్ళీ రేపు వస్తావా అడిగాడు వాళ్ళ ఇంటి వద్ద ఆమెను దించేస్తూ అంది మర్చిపోవుగా అన్నాడు మర్చిపోను అంటూ నవ్వింది అతను స్కూటర్ మీద వెళ్లిపోయాడు అతడు వైపే చూస్తూ అలా కొత్తి క్షణాలు పాటు అక్కడే నిలబడిపోయింది మెల్లగా లోపలికి వెళ్ళింది పెళ్లి రోజు దగ్గర పడిపోతోంది సరిగ్గా పది రోజులు టైం ఉంది అభిరామ్ తల్లి ఉత్తరం రాసింది కొడుక్కి త్వరగా ఆఫీస్కి సెలవు పెట్టి వచ్చేయమని వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను అంటూ జవాబు రాశాడు ఊరు వెళ్లే ముందు సువర్ణని తీసుకుని బట్టల షాపులో వస్తువుల షాపులకి వెళ్లారు ఆమెకు తన డబ్బుతో వచ్చిన నచ్చిన చీరలు కొన్నాడు వద్దు వద్దంటున్నా వినకుండా మెడలో హారం గాజులు కొన్నాడు ఇక కొన్నవి చాలు అని ఇంకా ఏం కొంటాడో అని అతని బలవంతంగా తీసుకొచ్చేసింది అభిరామ్ అతను రూమ్ ఖాళీ చేసేయడానికి నిశ్చయించుకున్నాడు పెళ్ళయ్యాక కూడా ఆ రూమ్లో ఏం ఉంటామని రెండు గదులు వంటగది భోజన హాలు ఉన్న ఇల్లు ఒకటి చూసి అడ్వాన్స్ ఇచ్చేసి ఫస్ట్కు దిగుతామని చెప్పేశాడు సువర్ణ మనసు మనసులో లేదు ఇద్దరు కలిసి ఇల్లు చూసి అడ్వాన్స్ ఇచ్చి వచ్చారు ఆ ఇంట్లో తమిద్దరూ గడపపోయే రోజులు తరచుకుంటూ పొంగిపోయింది ఇక పది రోజులే ఉంది పెళ్లి రోజు అనుకుంటే మనసులో ఆనందం పట్టలేకపోతోంది అభిరామ్ ఆమెకు చెప్పి ఊరెళ్ళిపోయాడు అభిరామ్ ఇంటి దగ్గర సువర్ణ ఇంటి వద్ద పెళ్లి పనులు చురుగ్గా సాగుతున్నాయి అతని మనసుకి సంతోషంగా హాయిగా అనిపించసాగింది కోరుకున్న ఆమె మనసుకు నచ్చిన ఆమె తన సొంతం కాబోతోంది ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాడు చాలా కొద్దిమంది అదృష్టవంతులు ఉంటారు అలాంటి అదృష్టవంతులు తమ ఇద్దరూ అనుకున్నాడు తల్లి తన మాట వినగానే వెంటనే అంగీకరించింది తల్లి ఏమంటుందో ఏమోనని మొదట భయపడ్డాడు ఆవిడ సంతోషంగా ఒప్పుకోవడంతో చాలా సంతోషం అనిపించింది తన పెళ్లికి ఎవరూ ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు అదే అతనికి సంతోషం అనిపిస్తోంది పెళ్లి ఐదు రోజుల్లోకి వచ్చేసింది పెళ్లికి బయలుదేరి వెళ్ళటానికి బస్సులు మాట్లాడుకున్నారు అన్ని ఏర్పాట్లు అయిపోయాయి సువర్ణ ఇంటి వద్ద నుండి మనిషి కబురు పట్టుకొచ్చాడు పెళ్ళికది మామూలేగా పెళ్లి వారి నుంచి ఏమైనా కబురు రావటం అభిరామేమీ ఆశ్చర్యపోలేదు ఆ మనిషి రావటం రా చూసి ఆ వచ్చిన మనిషి మనిషిని తాపీగా నవ్వుతూ పలకరించాడు ఆ వచ్చిన అతని ముఖంలో కంగారు కనిపిస్తోంది అభిరామ్ని పక్కకు తీసుకెళ్లి విషయం చెప్పాడు అంతే అలా ఉండిపోయాడు ఏమిటి ఏమైంది ఏమైంది అసలు జరిగిందేమిటి నిజమా అబద్ధమా అసలు ఇతడు ఏం చెప్తున్నాడు జరిగింది కుట్టు తెచ్చుకుంటున్న అభిరామ్ బాధగా కళ్ళు మూసుకున్నాడు సువర్ణ అనుకున్నాడు బాధగా ఆ విషయం తలుచుకోవాలంటే భయం గుర్తుకొస్తే బాధ ఆలోచిస్తుంటే ఏదో పగ ఆవేశం తలెత్తుతాయి అభిరామికి ఆ విషయం ఆలోచించడానికి ఇష్టపడని వాళ్ళ దృష్టి టీవీ మీద నిలిపాడు బరువుగా నిట్టూర్చాడు తన ఒంటరి జీవితానికి అర్థం లేదు భగవంతుడు తనను ఎందుకు అల్లసపిడో అర్థం కాదు తను ఏం అపకారం చేశాడని తనకి శిక్ష ఎందుకు విధించాడు మనసు అంతా పరిపరి విధాల వెలువెల్లాడుతున్నట్లుగా బాధగా అనిపించసాగింది కరుణాకరానికి ఏ ఊరైనా వెళ్తే అక్కడ పనుల్లో మనుషుల్లో పడి సువర్ణ గురించిన ఆలోచనలు తాత్కాలికంగా మర్చిపోతూ ఉంటాడు మళ్లీ ఇంటికి వచ్చేసరికి ఆమె గురించిన ఆలోచనలు గుమ్మల్లోనే ఎదురైనట్టు ఉంటాయి ప్రీతి ఇంట్లో లేదు ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తానని చెప్పెళ్ళింది ఎవరో ఫ్రెండ్స్ వస్తే వాళ్లతో మాట్లాడి పంపించేశాడు అతడికి మునుపటిలా ఎక్కడికి వెళ్లాలనిపించటం లేదు ఏమాత్రం తీరిక దొరికినా సువర్ణ గురించి ఆలోచిస్తూ కూర్చోవాలనిపిస్తోంది కరుణాకర్ సిగరెట్ వెలిగిస్తూ ఆమె గురించి ఆలోచించసాగాడు ఆ రోజు ఆమె ఆఫీస్ దగ్గర కనిపించి అలా వెళ్ళి వెళ్ళిపోగానే అతనిలో పట్టుదల పంతం ఇంకా హెచ్చు అయ్యాయి ఆమెను ఒంటరిగా ఎలా కలుసుకోవటం అనుకున్నాడు సువర్ణ ఆఫీస్ అయ్యాక ఇంటికి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకుని ముస్తాబయ్యి బీచ్ వైపు బయలుదేరింది ఆ బయలుదేరి వెళ్లటం కరుణాకర్ ఫ్రెండ్ చూశాడు వెంటనే ఈ విషయం అతని ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు సువర్ణ కోసమే కరుణాకర్ గాలిస్తున్నాడని తెలిసి ఫోన్ ద్వారా ఈ విషయం తెలియగానే కరుణాకర్ వెంటనే కారులో బయలుదేరి బీచ్ వైపు వెళ్ళాడు సువర్ణ బీచ్లో ఒంటరిగా కూచుండటం కనిపించింది దూరం నుండి ఆమెనే గమనిస్తున్నాడు ఎవరికోసమైనా చూస్తోందా లేక చల్లగాలి కోసం ఒక్కరితే వచ్చి కూర్చుందా అని ఆలోచించసాగాడు సువర్ణకి అభిరామ్ వస్తానని చెప్పటంతో అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది ఆ విషయం కరుణాకరానికి తెలియదు సువర్ణ ఆఫీస్ నుండి రోజు కంటే త్వరగా వచ్చేసింది ఇంటికి ఆమె వెళ్ళిపోయాక అభిరామ్ ఆఫీస్కి ఫోన్ చేశాడు తను ఆ రోజు రావడానికి కుదరదు ఫ్రెండ్కి ఒంట్లో బాలేదు చూడటానికి వెళ్తున్నాను నువ్వు బీచ్కి వెళ్ళొద్దు అని చెప్పటానికి ఆమె వెళ్ళిపోయిందని తెలిసి సరే చూసి చూసి ఇంటికి వెళ్ళిపోతుందిలే అని ఊరుకున్నాడు ఆ విషయం సువర్ణకి తెలియక అతని కోసం ఎదురు చూస్తూ చాలాసేపు అలా కూర్చునిపోయింది నుండి కరుణాకర్ గమనిస్తూనే ఉన్నాడు ఆమె అలాగే కూర్చుని ఉండటం అతను అనుకున్నాడు ఒక్కరితే వచ్చిందని సువర్ణ అభిరామ్ కోసం చాలాసేపు ఎదురు చూసి చూసి విసిగేసి ఇంటికి వెళ్ళడానికి లేచి నిలబడింది కరుణాకర్ దూరాన్నిండి చూసి చేతిలో సిగరెట్ కింద పారేసి ఆమె వస్తువుల వైపు నడుచుకుని ఎదురెళ్ళాడు అతను చూస్తూనే ఎందుకో ఒక్కసారిగా పడినట్టయింది పలకరిస్తూ దగ్గరికొచ్చాడు అడుగు ముందుకు వేయబోతున్నదల్లా ఆ ప్రయత్నం మానుకుని అలా నిలబడిపోయింది ఏంటలా చూస్తున్నారు నేను కరుణాకరాన్ని ఇంకా గుర్తుకు రాలేదా నవ్వాడు ఆమెకు ఒళ్ళు మండిపోయింది సువర్ణ నవ్వలేదు ముఖం సీరియస్గా పెట్టింది ఇతనికి ఇంకా చదివిస్తే ఆ చనువుని ఇంకా అసహ్యంగా చేస్తాడు ఈ ప్రయత్నాన్ని మొదట్లోనే తుంచేయాలి అనుకుందామే సుందరి మండలికి పలకే బంగారం అనుకుంటాను అంటూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నవ్వాడు పని పాటు లేక అల్లరి చిల్లగా తిరిగే వాళ్ళకి సమయం సందర్భం ఉండదు అనుకుంటాను అమ్మాయి వెంట పడటమే వారికి ఆనందం అనుకుంటాను అంది శాంతంగా ఎంత శాంతంగా నా ఆ మాటలు పదురుగా కత్తుల్లా అనిపించాయి కోపంగా చూశాడు అంటే తనకి పాటు లేదని ఎత్తు చెప్తుంది అని పైకి ఆ మాట ఏమి అనకుండా మర్యాదైన కుటుంబంలో పుట్టిన అమ్మాయిలు ఒంటరిగా ఎక్కడికి రారు అలా రావటంలో అర్థం అంటూ ఆ పై మాటలు పూర్తి చేయకుండా గుమ్మనంగా నవ్వాడు మిస్టర్ అంటూ కోపంగా చూసింది మీ అతివాగుడు తగ్గించండి తెలివితేటలు కట్టి పెట్టండి అన్నట్టున్నాయి ఆమె చూపుల్లో అర్థం ఏ పొగరుగా చూశాడు మర్యాదగా నా దారికి అడ్డు లేవండి మీతో మాటలు నాకు అనవసరం అంటూ కోపంగా చెప్పి అతని పక్క నుండి వెళ్ళిపోవటానికి అడుగు ముందుకు వేసింది కరుణాకర్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు అతడు అలా చెయ్యి పెట్టుకోగానే ఆమె ఒళ్ళు మండిపోయింది కోపంగా అతని చేతిని విదిలించి కొట్టబోయింది అతను పట్టు వదల్లేదు నవ్వాడు ఏమిటిది మర్యాదగా చెయ్యి వదులుతారా లేదా అంది కోపంగా వదలకపోతే రెట్టిస్తున్నట్లుగా అన్నాడు మీ పరువు బజారు పాలు చేస్తాను నిర్లక్ష్యంగా తలగెరిస్తూ చెప్పింది ఎలా బజారు పాలు చేస్తావో నేను చూస్తాను అంటూ ఆమె చేతిని ఇంకా బలంగా పట్టుకుంటూ ఒక్క గుంజు గుంజి దగ్గరికి లాక్కున్నాడు అతను లాగిలి విసురికి తూలి అతని గుండెల మీద పడింది సువర్ణ అతడు చేసిన పనికి ఒళ్ళు మండిపోయింది మరుక్షణంలో అతని చెంపలు రెండూ అదిరిపోయాయి అంతే అవి చెయ్యి వదిలిపెట్టేశాడు ఒక ఆడపిల్ల ఎంత పొగరా అన్నట్టు చూశాడు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మర్యాదగా మసులుకోండి అంతూ ఘాటుగా చెప్పి పొగరుగా ముందుకి దూసుకుపోయింది ఒక్క ఒదుటిని వెళ్ళి ఆమెను పట్టి ఆపవచ్చు నువ్వు ఏంటన్నావు మళ్ళీ అను చెప్తాను అని నిలదీసి అడిగి తగినట్టు చేయొచ్చు తను చోట ఎంత నిర్మానుషంగా ఉన్నా అటువైపుగా ఎవరో ఇద్దరు తమవైపై నడుచుకురావడంతో ఆ ప్రయత్నం మానుకున్నాడు ఆమె వైపే కోపంగా చూస్తూ అలా నిలబడిపోయాడు ఫ్రెండ్స్కి ఈ విషయం తెలిసిపోయి గట్టిగా తప్పట్లు కొట్టి నవ్వేశారు నీ తెలివితే అట్లంతేనా అంతా డాబు కబుర్లు చెప్పావు అంటూ ఎగతాడి చేయగానే అతనికి మరింత పట్టుదల పెరిగిపోయింది చూస్తారుగా నేనంటే ఏమిటో అన్నాడు చాలం చేస్తూ అందరూ చూద్దామంటే చూద్దామన్నారు దాంతో అతనికి ఇంకా పంతం పెరిగిపోయింది అదే విషయం ఆలోచించసాగాడు కరుణాకరి ఇంటికి వచ్చి భోజనం చేశాక ఆ రోజు రాత్రి తల్లి అతనితో అంది బాబు నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నాను ఏమిటమ్మా అన్నాడు ఏ విషయం మాట్లాడుతుందా అన్నట్టు చూస్తూ అదే బాబు నీ పెళ్లి విషయం అంటూ ఆవిడ కొడుకు ఎదురుగా కుర్చీలో కూర్చుంది పెళ్లి విషయం అనగానే అతనిలో ఉత్సాహం చచ్చిపోయింది బలవంతంగా తల్లి ఏ సంబంధమైనా కుదుర్చేసి పెళ్లి జరిపిస్తుందేమోనని భయం కూడా కలిగింది నా పెళ్లికి అప్పుడే ఏం తొందరమ్మా అంటూ నవ్వాడు ఆవిడ ఎప్పుడు ఆ విషయం ఎత్తిరా తప్పించుకోవడానికే చూస్తాడు అతనికి అంత తొందరగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు మగవాడు పెళ్లి చేసుకుంటే సంసారంలో పడి యంత్రంలో తయారవుతారని అతను భయం పెళ్ళికి అప్పుడేం తొందర అంటావు ఎప్పుడూ అదే మాట పెద్దవాళ్ళం చూడు నీ పెళ్ళి కళ్ళతో చూడాలని ఉండదు పెళ్ళి ఇప్పుడు వద్దన్నా ఎప్పటికైనా చేసుకోవాల్సిందేగా ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం అంది ఆవిడ కొడుక్కి నచ్చ చెప్తున్న ధోరణిలో అతను మాట్లాడలేదు తల్లి ఎదురుగా ఎప్పుడూ ఎక్కువ మాట్లాడడు తండ్రి పోయిన తర్వాత కూడా బిజినెస్ విషయాలన్నీ ఆవిడే చూసుకుంటూ తనకి చెల్లెలకి ఏలోటు లేకుండా ఎంతో ప్రాణంగా చూస్తూ వచ్చింది తల్లి అంటే అతనికి ప్రాణ సమానమే బయట ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా ఎంత అల్లరిగా తిరిగినా ఇంట్లో మాత్రం తల్లి మాటలకు ఎదురు చెప్పడు ఆవిడ ఎంత అంటే అంతే పెళ్లి విషయంలో మాత్రం ఏదో సాకు చెప్పి మెల్లగా తప్పించుకుంటాడు తల్లి మనసు నొప్పించకుండా ఆవిడ కూడా ఎక్కువ కొడుకు నేను బలవంత పెట్టేది కాదు ఏదో చిన్నతనం అలాగే అంటాడని ఆవిడ ఊరుకునేది కానీ ఆ రోజు చాలా పట్టుదలగానే అడిగింది కారణం ఆవిడికి తెలిసిన వాడి ద్వారా డిప్యూటీ కలెక్టర్ గారి అమ్మాయిని కరుణ ఇస్తామని కబురు చేశారు ఒక్కరితే అమ్మాయి ఉన్న ఆస్తంతా ఆమెదే అమ్మాయి చాలా అందంగా ఉంటుందని చెప్తున్నారు ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది కరుణ ఒప్పుకుంటే కంటే ఏం కావాలి అంతకంటే ఏం కావాలి అనుకుందా ఆవిడ ఏంటి కరుణ్ మాట్లాడవు తల్లివైపు చూసి నవ్వాడు వచ్చిన సంబంధం గురించి వివరంగా చెప్పింది నువ్వు అంటే అమ్మాయిని చూడటానికి మంచి రోజు చూసుకుని వెళదాం ఏమంటావు అడిగింది కొడుకు ముఖం చూస్తూ నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలమ్మా అన్నాడు బెల్లగా ఆలోచించుకోవడానికి టైం కావాలా నీ విషయాలు నువ్వు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినంత పెద్దవాడివైపోయావా అయిపోయావా అలా అయితే ఇక నేనెందుకు ఇక నుండి ఈ బిజినెస్ విషయాలు ఇంటి విషయాలు అన్నీ నువ్వే చూసుకో నేను హాయిగా కృష్ణ రామ అంటూ ఒక మూల కూర్చుంటాను అంది ఆవిడ నిష్ఠూరంగా అది కాదమ్మా అంటూ ఏదో చెప్పబోయాడు నువ్వు నాకేం చెప్పొద్దు అంది కోపంగా ఇప్పుడు నేను నేను ఏం అనలేదు కదమ్మా పెళ్ళి అసలు వద్దలేదుగా ఇప్పుడప్పుడే చేసుకోను అన్నాను అంతే మరీ అంత నిష్ఠూరంగా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపిస్తుంది అమ్మవు నీకంటే నాకు ఎవరు ఎక్కువ ఎవరున్నారు నీ మాటకి ఎప్పుడైనా ఎదురు చెప్పానా ఏమమ్మా మాట్లాడవు అన్నాడు బాధపడుతూ మెల్లగా కొడుకు అలా అనగానే ఆవిడ మనసు మెత్తబడిపోయింది పైకి మాత్రం మౌనంగా ఉండిపోయింది అమ్మా అంటూ దగ్గరికి వచ్చి ఆవిడ చేతులు పట్టుకున్నాడు కొడుకు వైపు చూసి చిరునవ్వు నవ్వింది నీ మీద నాకు ఏమీ కోపం లేదు బాబూ నాకు మాత్రం ఆశ ఉండదు కోడలు ఈ ఇంటికి రావాలి ఈ ఇల్లు కళకళ్ళాడాలని మీ నాన్నగారు చనిపోయాక నేను ఇంకా బ్రతికి ఉన్నది ఎందుకు మీకోసమే కదా అంది ఆవిడ కళ్ళ నీళ్లు తెచ్చుకుంటూ అమ్మా నీ మనసు బాధ పెట్టానా నొచ్చుకున్నట్టు అడిగాడు లేదు ప్రతి తల్లికి ఇది కొత్త కాదు పిల్లలు ఏదో అనుకుంటారు తల్లి ఏదో అనుకుంటుంది వాళ్ళ ఆలోచనలు ఒక దారికి వచ్చి కలుసుకునే వరకు ప్రతి తల్లి మనసు ఇలాగే కలవరపడుతుంది అతను మౌనంగా ఉండిపోయాడు ఇప్పటికే నా మాట విని తొందరగా పెళ్లి చేసుకోబాబు అంది మెల్లగా చెప్తూ సరేనమ్మా నీ ఇష్టం నువ్వెలా అంటే అలాగే అన్నాడు కొడుకు అలా అనగానే ఆవిడ పొంగిపోయింది నిజమా కరుణ్ నిజంగానే అంటున్నావా అడిగింది ఆవిడ నమ్మకం కుదరక నిజంగానే చెప్తున్నానమ్మా అంటూ నవ్వాడు అయితే వాళ్ళకి కబురు చేయమంటావా మంచి రోజు చూసుకుని అమ్మాయిని చూడటానికి వస్తున్నామని అలాగే కబురు చేయమన్నట్టు తల ఊపాడు ఆవిడ సంతోషంతో తేలిగ్గా నిట్టూర్చింది అప్పుడే కొడుకు పెళ్లి అయిపోయినట్లు కోడలు ఇంటికి వచ్చినట్లు ఇంట్లో ఆమె కలకళ్ళాడుతూ తిరుగుతున్నట్లు కొడుకు బుద్ధిగా బిజినెస్ విషయాలన్నీ చూసుకుంటున్నట్లు ఆవిడికి మనవులు పుట్టినట్లు ఆ మనవల్ని తను ఎత్తుకుని ఆడిస్తున్నట్టు అన్ని అలా తరుచుకుంటూ తనలో తను మురిసిపోయింది కరుణాకర్ని పడుకోమని చెప్పి ఆవిడ గది బయటకు వచ్చేసింది కరుణాకర్ ఆలోచిస్తూ పడుకున్నాడు సువర్ణ అందాల రాసి అని అతని మనసు ఆమె పొందుకోసం ఆరాటపడుతోంది కానీ ఆమెను తను అర్థాంగి చేసుకుందామన్న ఆలోచన అతడికి తట్టలేదు ఆమెను ఎలాగైనా లొంగ తీసి తన దారికి తెచ్చుకుందామనే గాని మరి ఏ ఆలోచన లేదు తల్లి మాట ప్రకారం పెళ్లి చేసుకుంటే ఇప్పుడున్న స్వేచ్ఛ అప్పుడుంటుందా తన భార్యకి ఈ విషయాలని తెలిస్తే తనని అసహించుకుంటుందా తనకి చాలామంది అమ్మాయిలతో పరిచయం ఉందని తెలిసి పుట్టింటికి వెళ్ళిపోదు కదా అలా అయితే తన తల్లికి తన విషయాలని తెలిసి తననేమీ అనదు కదా అతని బుర్రంతా ఆలోచనలతో వేడెక్కిపోయింది పెళ్లి చేసుకుంటే కొన్ని బాధలు పెళ్లి చేసుకోకపోతే కొన్ని బాధలు ఎలా అని ఆలోచిస్తూ అలా ఉండిపోయాడు సువర్ణ రూపం కళ్ళల్లో కదులుతూ ఉంటే ఆ రోజు రాత్రి నిద్రపోవటం కష్టంగానే అనిపించింది ఎలా ఆమెను దక్కించుకోవటం అని ఆలోచించసాగాడు ఆ రోజు ఫ్రెండ్స్తో కూర్చుని కబురు చెప్తున్న కరుణాకరానికి ఒక ఫ్రెండ్ మోసుకొచ్చిన వార్త వింటుంటే మనసంతా అదోలా అయిపోయి షాక్ తిన్నట్టయింది నిజమా అడిగాడతను అవును బ్రదర్ నిజంగానే సువర్ణ ఆఫీస్కి సెలవు పెట్టేసింది ఆమెకు పెళ్ళి అట పెళ్ళి ఇక ఐదు రోజులే ఉందట అంటూ చెప్పసాగాడతను కరుణాకరానికి మాట రాలేదు అలా ఉండిపోయాడు కొద్ది క్షణాల పాటు మరొక ఫ్రెండ్ అన్నాడు పోలీలేరా పెళ్ళి అయిపోతేనే ఆడదాన్ని ఎప్పుడైనా లోకి తీసుకోవచ్చు అవును మరి కన్నెలు దొరకపోతే ఏం చేస్తాం పెళ్ళైనా వాళ్ళ జోలికి పోవాలి అన్నాడు జోగ్గా ఆ మాటకి అందరూ నవ్వేశారు ఇన్ని రోజులు మనవాడి ధైర్యించాలక ఆమె జోలికి వెళ్ళలేకపోయాడు పోనీ లే పెళ్ళయ్యాక ఆమె వెంట పడతాడు లేదా పిల్లలు పుట్టాక లేదా ఆమె ముసలి అయిపోయాక అంటూ నవ్వాడు ఒక ఫ్రెండ్ మిగతా వాళ్ళందరూ గట్టిగా నవ్వేశారు కరుణాకరానికి ఒళ్ళు మండిపోయింది కోపంతో పౌరుషంతో వారి వైపు చూస్తూ నోరు ముయ్యంరా పెళ్ళైనా ఆడది నాకెందుకు అనుభవించాలి అనుకుంటే మగవాడు కన్నపిల్లనే అనుభవించాలి లేదా చట్ ఇక అంతే పెళ్ళైన స్త్రీ ఎంగిలి విస్తరితో సమానం ఒకరు భోజనం చేసిన విస్తరలో భోజనం చేయడానికి నేనంత దిగజారిపోలేదు నేను అంత చావట్ని అనుకున్నారా పెళ్ళి ఇంకా ఐదు రోజులు ఉంది ఇంకా పెళ్ళి కాలేదుగా అంటూ అదోలా నవ్వాడు ఆ నవ్వు క్రూరంగా ఎలాగో ఉంది ఏమిటి బ్రదర్ నువ్వు అంటున్నది అన్నారు అంతా అయోమయంగా చూస్తూ చెప్తా రాత్రికి మీరంతా నా ఇంటికి రండి అన్నాడు అందరూ సరే అన్నారు కరుణాకర్ తల్లి కూతురు ప్రీతిని తీసుకుని బంధువుల ఇంటికి వెళ్ళింది పెళ్లి అని ఆవిడ రెండు రోజుల వరకు రాదు ఆ రోజు రాత్రి ఫ్రెండ్స్ అందరూ అతని ఇంటికి వెళ్ళారు చెల్లి ఇంటి దగ్గర లేకపోవడంతో జంకు గొంకు లేకుండా ప్లాన్ అంతా ఫ్రెండ్స్కి చెప్పి సాయం చేయమని కోరి వాళ్ళకు డబ్బు అందరికీ ఇచ్చాడు వాళ్ళందరూ ఆనందంతో డబ్బు తీసుకుంటూ సాయం చేయడానికి సిద్ధమయ్యారు అతను ప్లాన్ చెప్పగానే అందరూ సరే అంటే సరే అన్నారు కరుణాకర్ ఆ రోజు రాత్రి ఏడు గంటల సమయంలో చాలా హుషారుగా ఉన్నాడు కొద్ది క్షణాల్లో సువర్ణ ఇంటికి ఇంటికొస్తుంది వచ్చిన మరి ఆమె తన చేతులలో బందీ అవుతుంది ఇక ఆ తర్వాత అతను హాయిగా నవ్వుకున్నాడు బాటిల్ ఓపెన్ చేసి కొద్ది కొద్దిగా త్రాగుతూ ఆమె రాక కోసం ఎదురు చూడసాగాడు అభిరామ్ ఫ్రెండ్ ఒకతను కరుణాకర్ ఫ్రెండ్స్లో ఒక అతనికి తెలుసు అతని ద్వారా సువర్ణకి ఫోన్ చేయించాడు డబ్బు ఆశపెట్టి భయపెట్టి అతను తప్పనిసరి ఆమెకు ఫోన్ చేశాడు కరుణాకర్ ఫ్రెండ్ చెప్పినట్టు అభిరామ్ ఊరి నుంచి వచ్చాడు ఏదో అర్జెంటుగా మీతో మాట్లాడాలట ఎవరో కారులో ఈ ఊరు వస్తుంటే వాళ్ళతో కలిసి వచ్చాడు మీతో మాట్లాడి మళ్ళీ తెల్లవారే వెళ్ళిపోతాడుట చాలా అర్జెంటుగా మాట్లాడాలట మీరు ఫలానా అడ్రస్ కల ఇంటికి వెళ్ళండి అక్కడ అభిరామ్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు అన్నాడు కూడా ఎవరిని తీసుకురాకుండా ఒక్కరితినే రమ్మని చెప్పమన్నాడు అని ఆమె పక్కింటికి ఫోన్ చేసి ఆ ఇంటికి సువర్ణని రమ్మని చెప్పి ఫోన్లో ఆమెకి వివరంగా చెప్పాడు అతను ఆమె నమ్మింది అంతకుముందు అభిరామ్కి వీలవక సువర్ణని సినిమాకి రమ్మని అతని చేత ఒకసారి ఫోన్ చేయించాడు ఇప్పుడు అతను ఫోన్ చేసి చెప్పడంతో సులభంగా నమ్మేసి ఒక్కరితే ఆటోలో అతను చెప్పిన అడ్రస్కి బయలుదేరి వెళ్ళింది కరుణాకరానికి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు గురు నువ్వు కోరుకున్న పాలపిట్ట ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నీ ఇంటికి వచ్చేస్తోంది కాసుకో అంటూ ఉత్సాహంగా చెప్పాడు కరుణాకర్ పొంగిపోయాడు ఎవరు ఇంటి వద్ద లేకుండా ముందే జాగ్రత్త పడ్డాడు కాలికి బెల్ కొట్టకుండానే ఆమె తిన్నగా లోపలికి వచ్చేసేటట్టు తలుపు తెరిచే ఉంచాడు తను ఆమెను కనిపించకుండా అక్కడ పక్కన ఉన్నాడు ఒక పావు గంటలో సువర్ణ ఇంటికి వచ్చింది వస్తూనే ఆమె ఆ ఇల్లంతా కొత్తగా భయంగా కలిగి చూసింది అభిరామ్ కోసం చూస్తూ లోపలికి వచ్చింది ఎవరు మనుషులు ఉన్నట్టు లేరు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది బస్సు ఎవరో ఫ్రెండ్ ఇల్లు అయి ఉంటుంది వాళ్ళెవరూ ఊళ్ళో లేరేమో అందుకే తనని ఇంటికి రమణ కబురు చేశాడని మనసులో నవ్వుకుంది ఒక్కరోజు కూడా తనను చూడకుండా ఉండలేడు కదా అని అతని కొంటితరానికి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది అభిరామ్ అంటూ పిలిచింది ఆమె అలా పిలవగానే వీధి తలుపు ధన్మని పడిపోయింది చప్పున తల తిప్పటి చూసింది తలుపు లాఫ్ చేస్తూ కరుణాకర్ కనిపించాడు ఉలిక్కి పడింది తను వచ్చింది కరుణాకర్ ఇంటికా అని బెదిరినట్టుగా చూసింది రావాల్సిన చోటుకే వచ్చావు అవునా అంటూ నవ్వాడు కరుణాకర్ అభిరామ్ ఇద్దరు స్నేహితుల ఇతన్ని ఇంటికి రమ్మని ఎందుకు కబురు చేశాడో అని ఆలోచిస్తుందే గాని కరుణాకర్ కుట్ర పన్నాడని గ్రహించలేకపోయిందప్పుడు ఆయన ఏరి అడిగింది భయంగా ఎవరు అదే అభిరామ్ గారు నన్ను కబురు చేశారు ఇక్కడికి రమ్మని అందుకు వచ్చాను అంది కంగారుగా గాబరాగా ఆమె కొళ్ళంతా చెమట్లు పట్టేస్తున్నాయి ఆమె మాటలు వింటూనే అతను గట్టిగా నవ్వేశాడు సువర్ణ అయోమయంగా చూసింది అతను నవ్వుతూనే అభిరామ్ ఎవడో నాకు తెలియదు నిన్ను ఇక్కడికి రప్పించడానికి ప్లాన్ వేశాను వచ్చావు అంతే ఆ అయితే ఆయన ఊరు నుండి రాలేదా పిచ్చిదానిలా అరిచింది కరుణాకర్ క్రూరంగా నవ్వాడు అంతలో ఫోన్ రింగ్ అయింది అతను రిసీవర్ తీసుకుని హలో అన్నాడు నీ పాలపెట్టది దగ్గరికి వచ్చేసిందా ఫ్రెండ్ ఫోన్లో అడిగాడు ఆ పాలపిట్ట విషయం విని బెత్తరపోయింది అంటూ నవ్వాడు అతను ఫోన్లో ఏదో అన్నాడు కరుణాకర్ గట్టిగా నవ్వి ఫోన్ పెట్టేశాడు నేను వెళ్ళిపోవాలి తలుపు తీయండి అంది మెల్లగా నిన్ను పంపించడానికే ఇంత కష్టపడి రప్పించింది నా కోరిక ముద్దుగా చెల్లించి నన్ను సంతోషపెడితేనే నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేది అంటూ దగ్గరగా వచ్చాడు అతను ఆమెకు దగ్గరగా వస్తుంటే భయంగా వెనక్కి వెనక్కి వెళ్ళసాగింది అతను ఇంకా దగ్గరికి వస్తుంటే భయంగా చూస్తూ ఆగండి అడుగు ముందుకు వేశారో చంపేస్తాను అంటూ పిచ్చిగా అరిచింది ఆహా అంటూ కనుబొమ్మలు పైకెత్తి తమాషగా నవ్వుతూ ఇంకా దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకున్నాడు చె చెయ్యి వదులు అంటూ పట్టు విడిపించుకోవడానికి పెనుగులాడింది అతను పట్టు వదలలేదు చేతులతో ఆమెను బలంగా చుట్టేసి గుండెలకి అదుపుకున్నాడు సువర్ణకి అసహ్యం పిచ్చి వేసి కోపం వచ్చింది వదులుతావా లేదా అంటూ పెనుగులాడసాగింది అతను వదిలిపెట్టలేదు అతని చెంప మీద చెల్లుమని కొట్టింది కరుణ అక్కడ రెక్క చేయలేదు పట్టుదల పంతం పెరిగిపోయింది అంతకుముందు అలాగే అవమానించింది అని కోపంతో మండిపడ్డాడు ఆమె ఎంత గించుకుంటున్నా లెక్క చేయక రెండు చేతులతో లేవనెత్తి మేడ మీద తన గదిలోకి తీసుకువెళ్ళి మంచం మీద కూలేశాడు అతను మంచం మీద వదలడంతో ఇదే సమయమని మెరుపులా క్రిందకి దూకి గుమ్మం వైపు పరిగెత్తపోయింది అతను ఆమె వెళ్లకుండా బలంగా పట్టుకుని ఆపాడు కరుణాకర్ గుండెల మీద రెండు చేతులతో బలంగా గుత్తింది పిచ్చి ఆవేశంతో ఉడికిపోతూ అతను లెక్క చేయకుండా ఆమెను రెండు చేతులతో చుట్టేసి మంచం మీదకు లాగాడు మీకు పుణ్యం ఉండేను నన్ను విడిచిపెట్టండి అంటూ ప్రతిమాలి ప్రాధేయపడి ఏడ్చి కోపగించుకుని చివరికి మాట్లాడే ఓపిక లేక అలసిపోయినట్టు మంచం మీద అలా పడిపోయింది కరుణాకర్ విజయ గర్వంతో ఆమెకు తనలో ఐక్యం చేసుకున్నాడు తెల్లవారేసరికి కరుణాకర్ కళ్ళు విప్పి చూ చూసేసరికి తన పక్కన సువర్ణ లేదు తలుపులు లాక్ చేసి ఉన్నాయి ఎలా వెళ్ళిపోయిందో అతనికి అర్థం కాక గదంతా కలిగి చూశాడు గదిలో ఒక బారగా కింద కూర్చుని మోకాల మీద తలాంచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించింది ఒక్కసారిగా అతనికి మతి మత్తు వదిలి బత్తు వదిలిపోయినట్టయింది అతను ఎందరో అమ్మాయిలతో స్నేహం చేశాడు డప్పు వెదచెల్లాడు అమ్మాయిలందరూ డప్పు చూసి నవ్వుతూ కోరి దగ్గరికి వచ్చిన వాళ్ళు వడిలో వాలిన వాళ్లే కానీ ఇలా కదిలి కదిలి ఏడ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు చిత్రంగా అనిపించి అదోలా చూశాడు ఆమె ఏడుపు రాను రాను హృదయ విదారకంగా గుండెలడి కలిచివేస్తున్నట్లుగా వినిపిస్తుంటే అతను ఒక్కసారిగా ఎలాగో అయిపోయాడు సువర్ణను చూస్తుంటే మనసు మెత్తబడి జాలితో నిండిపోయింది అందరి అమ్మాయిలా కాక సువర్ణ ప్రత్యేకంగా అనిపించసాగింది డబ్బు కోసం కాక తన ఇంటి గౌరవాన్ని శీలాన్ని ప్రాణంగా భావించే అమ్మాయిలు అని మొదటిసారిగా తెలుసుకున్నాడు ఆమెను చూస్తే అతనికి తల్లి మాటలు గుర్తొచ్చే పెళ్లి చేసుకోమని పట్టుపడటం తన వలన పాపం ఈమె జీవితం ఎలాగూ నాశనమైంది ఈమె మెడలో మూడు ముళ్ళు వేసి తన అడ్డాంగిక చేసుకుంటే ఆలోచించుకుని తల పంకిచ్చి మంచం దిగి వెళ్ళి ఆమె వేపు నడిచి మోచేయి ఒకటి క్రింద ఆంచినట్టుగా ఆమె దగ్గరగా కూర్చుని తల మీద చెయ్యి వేసి జాలిగా ప్రేమగా పిలిచాడు సువర్ణ అంటూ ఆమె చెవ్వును తల ఎత్తి చూసింది కళ్ళు ఎర్రగా ఉన్నాయి కండ్రెప్పలు పొంగిపోయి ఉన్నాయి కండ్రెప్పలు పైకెత్తి చూసినా కళ్ళు చాలా చిన్నవిగా ఉన్నట్టు అనిపించి విశాలంగా ఉన్న ఆమె కళ్ళు చాలాసేపటి నుండి ఏడ్చిన మూలన మూసుకుపోయినట్లు ముఖమంతా పొంగిపోయి అదోలా అయిపోయింది తలెత్తి చూడగానే ఆమె కళ్ళల్లో అసహ్యం ఏవగింపు స్పష్టంగా కనిపించే సువర్ణ నన్ను క్షమించు అన్నాడు మెల్లగా అతని స్వరం భారంగా అదోలా పలికింది క్షమించటం మిమ్మల్నా అంది కోపం ఆపుకుంటూ పొరపాటు అయిపోయింది నా కళ్ళు పొరబలు కమ్మి నా నేత్రం మూసుకుపోయింది నా వల్ల నీకు చాలా పెద్ద అన్యాయం జరిగిపోయింది నిజంగానే బాధపడుతున్నాను నన్ను క్షమించు క్షమించమని అడగటం చాలా తేలిక కానీ నా జీవితానికి నిలిచిపోయిన మచ్చని మీరు తుడిచేయగలరా అడిగింది ఆవేశంగా తప్పకుండా నీ మెడలో మూడు ముళ్ళు వేసి నా భారీగా చేసుకుంటాను నన్ను నమ్ము అన్నాడు మాట ఇస్తున్నట్టుగా అసహించుకుంటూ కోపంగా చూసింది మీరు ఊహించినట్టు ఆడదాని మనసు అంత బలహీనమైనది కాదు ఎటు తిప్పితే అటు తిరగడానికి నా మనసుకు నచ్చిన వ్యక్తికి మనసిచ్చి పుచ్చుకున్నాను వారితో నా వివాహం నాలుగు రోజుల్లో జరగబోతోంది మీ మూలంగా పీటల మీద పెళ్లి ఆగిపోయింది మీ మూలంగా నా సంతోషం మా ఆశలు అన్నీ సమాధి అయిపోయాయి వారికి ఈ విషయం తెలిస్తే భరించగలరా వారికి దూరమైతే నేను బ్రతకగలనా ఎందుకు చేశారు ఈ పని నా మీద ఎందుకు ఇలా కక్ష కట్టారు నేను మీకు ఏం అపకారం చేశాను మీకు అంత కసి కోపం నా మీద ఉంటే ఒక్కసారి కత్తి తీసుకుని పొడిచి చంపేయలేకపోయారా మీ కక్ష చల్లారిపోను మీ కోపం తగ్గిపోను అంటూ తల గట్టిగా కొట్టుకుని సాగింది అభిరామ్ మీకు నా ముఖం ఎలా చూపించను ఇప్పుడు ఏం చేయను భగవంతుడా నాకేంటి దారి అంటూ చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది సువర్ణ అంటూ సాగాడు ఆమె చర్రుమంది దూరంగా ఉండండి ఒంటి మీద మళ్ళీ చెయ్యి వేశారో ప్రాణం తీస్తాను అంది తోక తొక్కిన త్రాచులా బుసలు కొడుతూ అలా ఉండిపోయాడు అతనికి నోట మాట రాలేదు ఆమె ఉన్నట్టుండి ఏడుపు తక్కున మానేసింది ఒక్కసారిగా తల ఎత్తి కళ్ళు తుడి చేసుకుంది వెంటనే లేచి నిలబడింది అతని వేపు చూస్తూ ముందు తలుపులు తెరవండి అంది ఆమె కంఠస్వరం కంగుమంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అయోమయంగా చూస్తూ అన్నాడు ముందు తలుపులు తెరవమని చెప్పాను తెరవండి అంది ప్రశ్నలు వేయకుండా చెప్పినట్టు చెయ్యి అన్నట్టున్నాయి ఆమె చూపుల్లో అర్థం ఇప్పుడు ఏం చెప్పినా వినేటట్టు లేదు ఇప్పుడు వెళ్ళిపోనిచ్చి తర్వాత మెల్లగా నచ్చ చెప్పవచ్చు అనుకుని ఆమె చెప్పినట్లు తలుపులు తెరిచాడు ఆమె మంత్రంలో అడుగులో అడుగు వేస్తూ కదలకుండా అలా తిన్నగా నడుచుకుని వెళ్ళిపోసాగింది సువర్ణ వెళ్ళిపోతున్నావా ఎక్కడికి అడగకుండా ఉండలేకపోయాడు కావాలనుకుంటే వెళ్ళలేని చోటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేని చోటుకి ఎటో చూస్తూ విరక్తిగా అంటే అతనికి నిజంగా అర్థం కాలేదు మీరు చేసిన అత్యాచారానికి అన్యాయానికి చెప్పబోతున్న జవాబు అంటూ చరచరా వీధిలోకి వెళ్ళిపోయింది ఆమె వైపే చూస్తూ అలా ఉండిపోయాడు ఆమె మాటలు అతనికి అర్థం కాలేదు ఆ రోజు వెళ్ళిన సువర్ణ మళ్ళీ ఈ రోజు వరకు కనిపించలేదు ఆ తర్వాత అతను ఆమె కోసం చాలా చోట్ల వెతికాడు ఇంట్లో ఉందేమో అనుకుంటే ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది సువర్ణ పెళ్లి జరగలేదని ఆమె ఫలానా రోజు రాత్రి ఎక్కడికో వెళ్ళింది ఆ వెళ్ళటం ఇంటికి రాలేదుట అని తెలిసింది అంటే ఆమెను ఆ రాత్రి తమ ఇంటికి ప్లాన్ చేసి రప్పించాడు తెల్లవారి వెళ్ళిపోయింది అంటే ఆమె ఇంటికి వెళ్ళలేదన్నమాట ఎక్కడికి వెళ్ళినట్టు ఏమైనట్టు అతను ఆమె కోసం ఎంతగానిచ్చిలా దొరకలేదు సువర్ణ ఆత్మహత్య చేసుకుని ఉంటుంది అని తను చేసిన పనికి తనలో తాను కుబిలిపోసాగాడు అటు సువర్ణ గురించి ఆలోచనలు బెంగా ఆమెను మర్చిపోలేకపోతున్నాడు తరువాత అతడి తల్లి కోడలు ఇంటికి రావాలని కొడుక్కి ఎంత త్వరగా పెళ్లి చేయాలని ఆశపడిందో ఆ ఆశ తీరకుండానే ఆవిడ చనిపోవటం ఆవిడ చనిపోవడంతో బిజినెస్ విషయాలు చెల్లెల గురించి అన్ని బాధ్యతలు అంటే అతని పట్టడంతో మనిషి కృంగిపోయి ఆంతరికంగా తయారయ్యాడు మనిషిలో మునుపటి గర్వం ఇప్పుడు మచ్చుకోలేదు అతను పెళ్లి చేసుకోలేదు కరుణాకర్ దృష్టిలో అతనికి పెళ్లి అయిపోయింది భార్య సువర్ణ అంతే చెల్లెలకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆశ ప్రతాప్ గారిని మంచి సంబంధం చూడమని కూడా చెప్పాడు కరుణాకర్ సువర్ణ గురించి ఆలోచించని క్షణం లేదు జరిగిందంతా గుర్తు తెచ్చుకుని బాధపడసాగాడు తను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడు ఆ రోజు తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అలా తనని రెచ్చగొట్టారు అన్నాడు ఫలితం ఆమె జీవితం నాశనమైపోయింది ఆమె ఇప్పుడు ప్రాణాలతో ఉందో లేక చచ్చిపోయిందో తెలియదు ఇక కనిపించదు కనిపిస్తుంది అన్న ఆశ కూడా తుడుచుకుపోయింది ఇక బ్రతిక నన్నాళ్ళు తను జీవత్సవల్లా ఉండవలసిందే కరుణాకర్ బాధగా అనుకున్నాడు తల్లిపోయిన తర్వాత సువర్ణ విషయం తల్లి మరణం గుర్తుకొచ్చి ఆ ఇంట్లో ఉండలేక మరో ఊరు వచ్చేశాడు చెల్లెలను తీసుకుని అయినా మర్చిపోలేకపోతున్నాడు ఆమెను కరుణాకర్ గాఢంగా నిట్టూర్చాడు అతను ఒకటే అనుకుంటున్నాడు చెల్లెలు పెళ్లి చేసి వాళ్ళకి ఆస్తి బిజినెస్ అప్పగించి తను దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలని అభిరామ్ ప్రీతి గురించి ఆలోచించసాగాడు ఆమెను ఏ విధంగా తన ఇంటికి తీసుకురావాలా అని అతనికి సువర్ణ గుర్తుకు వచ్చింది అప్పుడు మనిషి ఆ ఊరు నుండి రాగానే విషయం విని వెంటనే అతనితో ఆ ఊరు వెళ్ళాడు తండ్రి వాళ్ళు కోలు పెడుతూ ఉత్తరం చూపించారు ఆ రాత్రి ఎక్కడికో వెళ్ళింది మర్నాడు ఎవరో అబ్బాయి చేత ఈ ఉత్తరం పప్పిద్ది అట్టు ఉత్తరం తీసుకుని చదివాడు నాన్న ఇక పెళ్ళి ఈ పెళ్ళి ఇక జరగదు అభిరామ్ గారిని నన్ను క్షమించమని చెప్పండి మీకు ఇక నేను కనిపించను నన్ను వెతికించే ప్రయత్నం చేయకండి నన్ను అందరూ మర్చిపోండి సువర్ణ అభిరామ్కి ఎంత ఆలోచించినా ఆమె ఎందుకు అలా చేసిందో అర్థం కాలేదు పెళ్లి ఆగిపోయింది మనిషి పిచ్చి వాళ్ళ ఊరు ఊరంతా గాలించేశాడు ఆమె జాడ ఎక్కడా లేదు అలా రెండు నెలలు గడిచిపోయాయి అభిరామ్ వేరే మరో రూపంలో మరే రూమ్లో అభిరామ్ వేరే మరో రూమ్లో ఫ్రెండ్తో కలిసి ఉంటున్నాడు అంతకుముందు ఉండే రూమ్ అడ్రస్కి ఉత్తరాలు తెచ్చే పోస్ట్ మ్యాన్ అతనికి కనిపించాడు బాబు మీరెక్కడుంటున్నారు మీకు నెల రెండు నెలల క్రితం ఒక ఉత్తరం వచ్చింది మీకోసం ఎన్ని రోజులు చూసి చూసి పడేశాను ఫ్రమ్ అడ్రస్ లేదు ఉంటే తిరిగి పంపించేసేవాడిని అన్నాడు అలాగా ఆ ఉత్తరం ఎలాగైనా తెచ్చిపెట్టగలవా అడిగాడు ఆతృతగా కష్టం బాబు ఎక్కడ పడేసి ఉందో వెతకాలి కనిపిస్తుందన్న నమ్మకం లేదన్నాడు ఎలాగైనా నాకు ఆ ఉత్తరం వెతికి తీసుకురావాలి అంటూ బ్రతిమాలి పది రూపాయలు ఆ పోస్ట్ మ్యాన్ చేతికిచ్చి ఉత్తరం తెస్తే ఇక్క ఇస్తానని ఆశ పెట్టాడు ఆ పోస్ట్ మ్యాను సరే అని వెళ్ళి నాడు ఉత్తరం వెతికి తీసుకొచ్చాడు అభిరామ్కి కవర్ పే రైటింగ్ చూస్తూనే ఆ ఉత్తరం సువర్ణ రాసింది అని అర్థమైపోయి ఆతృతగా కవర్ చింపి ఉత్తరం చదవసాగాడు నా ప్రియమైన అభిరామ్ గారు అని పిలిచే అర్హత పోగొట్టుకుని రాస్తున్న అభాగ్యురాలి మాట ఒకటి వినమని ప్రాధేయపడుతూ మిమ్మల్ని ఎంతగా ప్రేమించానో ఎన్ని ఆశలు పెంచుకున్నాను నేను ఎన్ని కలలు కన్నానో నాకు నా మనసుకే తెలుసు అయితే విధి నన్ను వెక్కిరించింది భగవంతుడు నా సంతోషాన్ని చూడలేకపోయాడు ఫలితంగా మన పెళ్లి జరగకుండా మనల్ని వేరు చేయాలని పంతం పట్టాడు ఆ వేళ జరిగినది కరుణాకర్ అనే అతను నేను పనిచేస్తున్న ఆఫీసుకి వచ్చి తర్వాత నేను ఎక్కడ కనిపించినా కావాలని పరిచయం చేసుకుని ఏదేదో వాగేవాడు అతనికి నేను తగినట్టు బుద్ధి చెప్పి పంపేశాను ఒకసారి మీరు మీ ఊరు వెళ్ళిపోయాక మీ ఫ్రెండ్ ఫోన్ చేసి మీరు ఊరు నుండి వచ్చారని నాతో అర్జెంటుగా మీరేదో మాట్లాడాలనుకుంటున్నారని ఫలానా ఇంటి దగ్గర మీరు నా కోసం ఎదురుచూస్తూ ఉంటారని అతను చెప్పాడు నేను నమ్మాను వెంటనే ఆటోలో ఆ ఇంటికి వెళ్ళాను అది కరుణాకరీళ్ళు ఇంట్లో ఎవరూ లేరు మోసం మోసమని అప్పుడు తెలిసింది మీరు కబురు చేశారని వచ్చిన నాకు అంత అర్థమైపోయింది తప్పించుకోవడానికి వీలు లేకపోయింది నా శక్తి అంతా కూడ తీసుకుని అతడితో పోరాడాను అయినా ఫలితం దక్కలేదు ఆ దుర్మార్గుడు నా కన్యత్వాన్ని తోచుకున్నాడు నా జీవితం అంధకార బంధురమైపోయింది నేను అంటూ ఇంకేం మిగల్లేదు పారిజాత పుష్పం ఎంత పవిత్రమైనదైనా బురదలో పడిపోతే అది పువ్వుతో భగవంతుడికి అదే పువ్వుతో భగవంతుడికి పూజ చేయలేము కదా అలాగే నేను కూడా కన్యత్వాన్ని పోగొట్టుకుని పెళ్లిపేటల మీద మీ పక్కన కూర్చుని మీ చేత తాళి కట్టించుకునే అర్హత పోగొట్టుకున్నాను శరీరాన్ని మరొకరికి అర్పించి మీ భార్యగా మీతో సంసార జీవితం సాగించలేను నవ్వుతూ బ్రతకలేను అనుక్షణం నరిగిపోతూ ప్రతిక్షణం కుబిలిపోతూ నరక అనుభవించలేను నాకు ఈ జీవితం వద్దు నేను ఈ భూమి మీద బ్రతకలేను అందుకే ఈ జన్మలో నా ముఖం మీకు చూపించకూడదన్న ఉద్దేశంతో నా ప్రాణాలు తీసుకుంటున్నాను చనిపోయే ముందు మనసారా కోరుకున్న కోరిక నన్ను క్షమించమని నన్ను ఇక మర్చిపోమ్మని కావాలని పీటల మీద పెళ్లి తప్పించి మిమ్మల్ని అవమానించలేదని ఆ విషయం మీకు తెలియచేయడం కోసం తెలియచేసుకుంటున్నాను నన్ను మన్నించండి ఇక నన్ను వెతికే ప్రయత్నం చేయొద్దు ఈ ఉత్తరం మీకు అందేసరికి నేను అంటూ భూమి మీద ఉండను మీ సువర్ణ కాబోయి కాలేకపోయి చివరికి కుప్పెడు మన్నుగా మారిపోబోతున్న అభాగ్యురాలు సువర్ణ ఆ ఉత్తరం చదువుకుని కదిలి కదిలి ఏడ్చాడు సువర్ణ నీకు అన్యాయం చేసిన ఎవరు కరుణాకర్ అంటే ఎవరు వాడి ఇల్లు ఎక్కడా వాడి కంటికి కనిపిస్తే రక్తం కాళ్ళ చూడాలి అని అతడి కోసం పగలు రాత్రి వెతికాడు కరుణాకర్ పేరంటే కానీ ఇల్లు తెలియదు ఎప్పుడూ అతని చూడలేదు సువర్ణ చనిపోయి ఆరు నెలలు కావస్తోంది సంవత్సరం పూర్తవుతుందనగా అతని ఫ్రెండ్ కనిపించి పశ్చాత్తాపడుతూ అసలు విషయం మెల్లగా చెప్పాడు వాళ్ళు బలవంతంగా నా చేత మీ సువర్ణ కళ ఫోన్ చేయించారంటూ అతని అడ్రస్ తెలియగానే కోపాన్ని పట్టలేక కరుణాకర్ ఇంటికి వెళ్ళాడు అతను మరో ఊరు వెళ్ళిపోయాడని తెలిసింది అతని అడ్రస్ కోసం గాలించసాగాడు అంతలో అభిరామ్ తల్లి చనిపోవడంతో కొద్ది రోజులు ఆ బెంగతో గడిచిపోయింది కొడుకు పెళ్లి అలా అయింది కొడుకు అలా పిచ్చివాళ్ల తయారవడంతో పద్మావతమ్మ బెంగతో మంచం పట్టి ప్రాణం వదిలింది అభిరామ్ మరో ఊరు వెళ్లిపోయాడు సువర్ణ గురించిన ఆలోచనలతోనే అతను రోజంతా గడుపుకు వస్తున్నాడు ఒక ఫ్రెండ్ ద్వారా కరుణాకర్ ఆ ఊళ్ళో ఉంటున్నాడని తెలిసింది అతను ప్రాణ స్నేహితుడు కావడంతో విషయం చెప్పాడు కరుణాకర్ ప్రాణం తీసే వరకు నిద్రపోను అని అతను నవ్వి అన్నాడు ప్రాణం తీస్తే ఏమవుతుంది చచ్చి ఊరుకుంటాడు అంతే అతడు చేసిన పనికి తగినట్టు చేసి జీవితాంతం కులి కుమిలిపోయినట్టు చెయ్యి అని సలహా ఇచ్చాడు అభిరామ్కి ఆ సలహా నచ్చింది ఆ ప్రకారం చేయడానికి నిశ్చయించుకున్నాడు కరుణాకరానికి పెళ్లి కాలేదని తెలిసింది భార్యను అవమానించాలనుకున్నాడు ఎలా అనుకున్నాడు అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారా అని అనుకున్నాడు చెల్లెలు ఒక్కరితే ఉందని ఆమె ప్రేమ ఆమె పేరు ప్రీతి అని తెలుసుకున్నాడు కరుణాకరానికి బుద్ధి చెప్పే రోజు దగ్గర పడుతుందని ప్రీతిని చూశాడు ప్రతాప్ గారింట్లో మాట్లాడాడు కూడా ఇక తను రంగంలోకి దిగాలి అనుకుంటున్నాడు ప్రీతిని తన ఇంటికి ఎలా ఏ విధంగా తీసుకురావాలని ఆలోచించసాగాడు కక్షతో అతని హృదయం రగిలిపోతోంది ప్రీతి చాలా అందమైనది ఆమెకు అన్నగారి విషయం తెలియదు ఆమె ఒక విధంగా అమాయకురాలే అయితే కర్కోటకుడైన కరుణాకరానికి చెల్లెలు కావటమే అసలు పాపం అన్న చేసిన పాపానికి చెల్లెలు శిక్ష అనుభవించి తీరాలి చెల్లెని చూసి జీవితాంతం కుబిలి కుబిలి ఏడవాలి అప్పుడు కానీ తన కక్ష చల్లారదు అప్పుడు అప్పుడుగాని తన మనసు శాంతిచ్చదు అభిరామ్ కోపంతో ఊగిపోయాడు సువర్ణ సువర్ణ అంటూ తనలో తాను కుబిలిపోయాడు రోజురోజుకి అతడిలో ఆవేశం కోపం కక్ష పెరిగిపోతున్నాయి సమయం కోసం కాచుకుని కూర్చున్నాడు అభిరామ్ అలా ఆలోచిస్తున్నాడు ప్రతాప్ గారు హడావుడిగా పడి హడావుడి పడిపోతున్నారు టైం అయింది నేను వెళ్తున్నాను కరుణ ప్రీతి వాళ్ళ ఫోన్ ఎంగేజ్ నేను వెళ్ళాక నువ్వు ట్రై చేయి అని హడావుడిగా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయాడు ఆవిడ అనుకున్నారు ఎవరైనా వస్తున్నారు అంటే ఇతను తెగ హడావుడి పడిపోతారు అని విసుక్కుంటూ ఫోన్ ఎత్తి వాళ్ళ నంబర్ డయల్ చేశాడు కరుణ్ అక్కడ ఫోన్ ఎత్తాడు నేను కరుణ్ ప్రీతి ఉందా లేదా అంటే ప్రీతి వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళింది రెండు రోజులు పోయాక వస్తుంది మీకు చెప్పమంది అనుకోకుండా వెళ్ళింది అందుకే మీకు చెప్పలేకపోయింది అని చెప్పాడు ఆవిడికి ఓహో అలాగా పోనీలే ఏదో కొంచెం చేంజ్గా ఉంటుంది ఏం లేదు బాబు అంకుల్ చెప్పమన్నారు ఈరోజు వాళ్ళ బ్రదర్ సన్ వాళ్ళు ఫ్యామిలీతో వస్తున్నారు ఈవినింగ్ ఇంటికి తీసుకొద్దామని అనుకుంటాను అని అన్నారు ఆవిడ నేను ఈవినింగ్ అటువైపు వస్తున్నాను ఆంటీ సో నేనే వస్తానని చెప్పండి రేపెప్పుడైనా ఇక్కడికి రావచ్చు ఏమంటారు ప్రీతి కూడా ఉంటుంది కదా అందుకని అని అన్నాడు కరుణాకర్ అలాగే బాబు మీ అంకులతో చెప్తాను సరే ఉంటాను ప్రీతి రాగానే ఫోన్ చేయమను అని చెప్పారు నేను చెప్పక్కర్లేదాంటీ ప్రీతి రాగానే తనే ఫోన్ చేస్తుంది అని నవ్వేసి అయితే ఉంటాను ఆంటీ అని అన్నాడు కరుణ్ ఆ కరుణ్ ప్రీతి కూడా లేదు కదా రొటీన్ ఇక్కడికి వచ్చేసేయ్ సరేనా తప్పకుండా రా ఉంటాను బాబు అని ఫోన్ పెట్టేశారు ఒక గంట తర్వాత ప్రతాప్ గారి పోర్టుకోలో కారాగింది అందులోంచి ఒక భార్యాభర్తలు ఒక నాలుగేళ్ల బాబు అమ్మాయి చేతిలో వచ్చి బాబు ఉన్నాడు ఆవిడ గబగబా ఎదురెళ్ళారు నమస్తే ఆంటీ అని భార్యాభర్తలు ఇద్దరు నమస్కారం చేశారు ఆ నాలుగేళ్ల బాబు కూడా నమ నమస్కారం అని అన్నాడు ముత్తుగా ఆవిడ ముందు చూడలేదు ఆ బాబు అన్న తర్వాత ఒకసారి చూసి నమస్కారం నమస్కారం అంటూ ఆ నాలుగేళ్ల బాబుని ఎత్తుకుని రండి బాబు రా అమ్మ అని ఆ అమ్మాయి భుజం మీద వేసి తీసుకెళ్లారు లోపలికి ఆ నాలుగేళ్ల బాబు ఆవిడ ముఖంలో ముఖం పెట్టి నువ్వు ఎవలు అని ప్రశ్నించాడు ఊరి పడవా అని ఆవిడ గట్టిగా నవ్వేశారు ఏ బాబు తప్పు కదా నానమ్మని అలా అడగొచ్చా ఆవిడ అడిగారు నీ పేరేంటి బాబు అని రెండు చేతులు అటు ఇటు తిప్పుతూ బాబు మీ అమ్మ పేరు అని అడిగారు ఆవిడ అమ్మ అన్నాడు ఇందాక అన్నట్టే నవ్వి నువ్వు స్నానం చేస్తావా అని అడిగారు అమ్మాయి అరుణ నువ్వు స్నానం చేసే నేను బాబుకు స్నానం చేయిస్తాలే నేను చేయిస్తానంటీ మళ్ళీ మీకు శ్రమ శ్రమే ఉందమ్మా నేను చేయించేస్తాను కానీ నువ్వు వెళ్ళి స్నానం చేసిరా ఆ అమ్మాయి బాబుని మంచం మీద పడుకోబెట్టి స్నానానికి బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది బాబుని తీసుకుని ఆవిడ ఇంకా బాత్రూంలోకి వెళుతూ వేడి నీళ్ళు తీసుకురమ్మని పసిపిల్లని వంటగదిలోకి పంపించారు తీసుకురమ్మని పిల్లని వంటగదిలోకి పంపించారు ఈలోగా బాబు చల్లటి నీళ్ళున బకెట్లో చేపెట్టి ఇస్ చలి అన్నాడు ఆవిడ నవ్వుతూ నీకు చల్లటి నీళ్లు పోయంలేరా వేడి నీళ్ళు వస్తున్నాయి ఆగు అని అన్నారు సాయంకాలం ఐదు గంటలకి అందరూ లాన్లో కూర్చున్నారు బాబు లాన్లో చుట్టూ తిరుగుతూ ఆ అని గట్టిగా అరుస్తూ ఆడుకుంటున్నాడు కరుణాకర్ కారు ఆపి లోపలికి నడుచుకుంటూ లాన్లోకి వస్తున్నాడు బాబు కరుణాకర్ని చూడకుండా గుర్తుకున్నాడు అరే అంటూ బాబుని చేత్తో ఆపి బుగ్గ మీద తట్టి చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు బాబు ముందు తెల్లబోయి తర్వాత మళ్లీ మామూలుగా ఆడుకోసాగాడు కానీ కరుణాకర్కి బాబును ముట్టుకోగానే ఏదోలా అయిపోయింది ఎందుకో బాబుని వెనక్కి వెళ్ళి ఎత్తుకోవాలనే కోరిక బలంగా అనిపించసాగింది కానీ బాగోదు అని ఊరుకున్నాడు ప్రతాప్ గారు హాయ్ కరుణ మీట్ మిస్టర్ మాధవ్ అండ్ హీజ్ వైఫ్ అరుణ అని చెప్పి హీఈ్ మిస్టర్ కరుణాకర్ అని ఇప్పుడే నీ గురించి వీళ్ళకి చెప్తున్నాను వీడు మా అన్నగారి అబ్బాయి అదిగో వాడున్నాడే ఆ భడవ ఏమో జూనియర్ మాధవ్ ఇదిగో ఇంకోడు ఇక్కడ నిద్రపోతున్నాడు వీడి ఎంత యాక్టివో ఆ నిద్రపోతున్నవాడు అంత లేజీ అన్నారు గట్టిగా నవ్వుతూ కరుణాకర్ మాధవ్ని హలో అని విష్ చేసి అరుణ అన్న ఆవిడికి నమస్తే చేశాడు అక్కడ లాన్లో చిన్న కాటు వేసి పడుకోబెట్టారు పెళ్లి చిన్నగా బుగ్గ మీద చేయి వేసి ఆ పక్కన ఉన్న కుర్చీ మీద కూర్చున్నాడు ప్రీతి ఫోన్ చేసిందా అడిగారా అంటే లేదా అంటే రేపు మార్నింగ్ ఫోన్ చేస్తుంది అని జవాబిచ్చాడు కరుణాకర్ ఇంతలో ప్రతాప్ గారు అన్నారు బాబూ ఇలా రా అని బాబులు పిలిచారు ఏంటి తాతగాలు పిలిచాలో ఎందుకు అని అన్నాడు దగ్గరగా వచ్చి బాబు చూసావా నేను చూడటానికి కొత్త అంకులు వచ్చారు హలో అని పలకరించావా అని అన్నారు హలో అంకుల్ అంటూ వచ్చి దగ్గరికి వచ్చాడు బాబు దగ్గరికి వస్తున్నప్పుడే ఎందుకో అతని శరీరం కంపించింది ఎందుకో బాబుని ఎత్తుకుని కుండలకి హత్తుకోవాలనే కోరిక ఎంతగానో ఉన్న బాబు వంక చూశాడు తన దగ్గరగానుంచిన బాబు వంక చూశాడు చిన్నగా నవ్వుతూ చూసి హలో అంకుల్ అని అన్నాడు బాబు హలో మై డియర్ బాయ్ అంటూ ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు నీ పేరేంటి బాబు అని అడిగాడు కరుణాకర్ నాతేలే బాబు అని నవ్వేశాడు బాబుతో మాట్లాడుతుంటే భలే తమాషాగా అని కరుణాకరానికి ఎందుకో వాడిని అసలు కిందకి దించాలనిపించలేదు ఆ చిన్న బాబుని తాకితే లేని ఇది ఈ బాబుని తా తాకగానే ఎందుకో అలా అనిపిస్తోంది అని అనుకున్నాడు కరుణాకర్ ఆశ్చర్యంగా నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు బాబు అని అడిగాడు కరుణాకర్ నేనా నేను మలేమో నేను కకత్తా నుండి వచ్చాను అని సమాధానమిచ్చాడు బాబు అమ్మో చాలా దూరం నుండి వచ్చావన్నమాట ఎన్ని రోజులు ఉంటావు నువ్వు ఇక్కడ అని ప్రశ్నించాడు కరుణాకర్ అమ్మో మరేమో ఇన్ని రోజులు అని రెండు చేతులు దూరంగా చాపి చూపించాడు బాబు అప్పా అయితే మా ఇంటికి వస్తావా అని అడిగాడు కరుణాకర్ ఓ వస్తాను అని అన్నాడు బాబు ఇప్పుడు వస్తావా అని అడిగాడు కరుణాకర్ లేపొత్తా ఏ అలాగేనా అని కరుణాకర్ ముఖం తన చిట్టి చేతుల్లోకి తీసుకుని అడిగాడు సరే అయితే రేపు తప్పకుండా రావాలి అన్నాడు కరుణాకర్ అంకుల్ నీ పేలేంత అందుకో అంకుల్ అని బాబు ప్రశ్నించాడు నా పేరా నా పేరేమో కరుణాకర్ ఏ బాగుందా అన్నాడు మళ్ళేమో చాలా బాగుంది అన్నాడు బాబు మిగతా వాళ్ళంతా శ్రోతలే వింటున్నారు తీరి మాటలు వాడితో మాటలు పెట్టుకున్నామంటే మనకి భలే టైంపాస్ అయిపోతుంది అని అన్నారు ప్రతాప్ గారు ఇక దగ్గర బాబు అంకుల్ అంకులు నుంచి అని అన్నారు ఆంటీ నేను దిగను అంకుల్ దగ్గరే కూతుంటాను అని అన్నాడు బాబు అయితే అంకుల్తో ఉండిపో మేం కలకత్తా వెళ్ళిపోతాం అంది అరుణ ఆలోచిస్తున్నట్టుగా అరుణ వైపు చూసి తమ్ములు అని అడిగాడు తమ్ముని తీసుకెళ్ళిపోతాను అని అంది అరుణ నేను వచ్చేస్తాను అని నెమ్మదిగా జారిపోయి అరుణ ఒళ్ళోకి వెళ్ళి కూర్చున్నాడు అందరూ లేవండి భోజనాలు చేతురు కానీ ఒక్క ఐదు నిమిషాలు పోయాక పిలుస్తాను లోపలికి రండి అని అన్నారు నేను వస్తాను మీకు హెల్ప్ చేస్తాను అంది అరుణ లేచింది బాబుని దింపి బాబుని దగ్గరికి తీసుకుని బాబు అలా షైరి వెళ్ళి వద్దామా అన్నాడు కరుణాకర్ ఓ ఇప్పులేనా అడిగాడు బాబు ఇప్పుడే వెళ్ళొద్దాం లేచి బాబుని ఎత్తుకుని బయలుదేరాడు అలాగే కానీ తొందరగా వచ్చే అన్నారు ప్రతాప్ గారు ఇప్పుడే ఐదు నిమిషాల్లో వస్తాను బాబుని తీసుకుని కారులో వెళ్ళిపోయాడు ఒక పది నిమిషాల్లో తిరిగి వచ్చాడు కరుణాకర్ బాబు చేతి నిండా బిస్కెట్ ప్యాకెట్సు చాక్లెట్ ప్యాకెట్స్ ఉన్నాయి ఏ బాబు ఏమిటివన్నీ ఏమండి ఇవి కొనడానిక బయటకు వెళ్ళింది మీరు అన్నాడు మాధవ్ జస్ట్ లైక్ దట్ నాకు మీ బాబు చాలా నచ్చాడు అన్నాడు కరుణాకర్ బాబు మాధవ్ దగ్గరికి వచ్చి డాడీ డాడీ అంకులు ఇవి ఇచ్చాలు అన్నాడు మరిస్తే తీసుకోవడమేనా థ్యాంక్స్ చెప్పావా అంకుల్కి అని అన్నాడు మాధవ్ బాబుతో బాబు కరుణా దగ్గరికి వెళ్ళి మలేమో మలేమో అని చెప్పబోతుంటే వద్దమ్మా అంత కష్టపడొద్దు పర్వాలేదులే నువ్వొచ్చి భోజనం చెయ్యి అని చెప్పి చెంపల మీద ముద్దు పెట్టుకున్నాడు కరుణాకర్ బాబు ఆ ప్యాకెట్లన్నీ అక్కడ బల్ల మీద పెట్టి నానమ్మ నానమ్మ పెత్తవా అని అడిగాడు రామ్మా నీకోసమే చూస్తున్నాను అని ఎత్తుకుని గిన్నెలో కలిపిన అన్నం తినిపించసాగారు కాలం అన్నం లాం లాలా లాలా అని అన్నాడు అరుణ గబగబా ఇచ్చింది నీళ్లు తాగి మళ్లీ తిరసాగాడు భోజనాలైన కాసేపటి వరకు బాబుతో ఆడుకున్నాడు కరుణాకర్ తర్వాత బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాధవ్తోనూ ప్రతాప్ గారితోనూ మాట్లాడుతూ ఎందుకో ఒకసారి బాబు వంక చూశాడు వాడప్పటికే కరుణాకర్ కుండల మీద తలపెట్టుకుని పడుకున్నాడు ఎందుకో బాబు వేపే చూడాలనిపిస్తోంది మాటికి అందులో అరుణ వచ్చి అయ్యో ఒళ్ళో పడుకున్నాడు వీడు ఇచ్చేయండి పడుకోబెడతాను అని చేతులు చాపింది నేను పడుకోబెడతాను చెప్పండి ఎక్కడో పడి పడుకోబెట్టాలో అన్నాడు కరుణాకర్ అదిగో ఆ రూమ్లో అంటూ ముందుకి దారి చూపిస్తుంది ఆమె వెనకాతలే బాబుని ఎంతో పదిలంగా గుండెలకి హత్తుకుని లోపల రూమ్లో పడుకోబెట్టి బ్లాంకెట్ ఒకటి ఇవ్వండి అని అడిగి తీసుకుని బాబుకి బ్లాంకెట్ కప్పి బాబు బుక్క మీద చిన్నగా తట్టి యువతలకు వచ్చేసాడు ఇంకొక గంట మాట్లాడి ఇంకొస్తాను అంకుల్ మళ్ళీ వస్తాను వీళ్ళని మా ఇంటికి రేపు తీసుకురండి అని మాధవ్ వేపు తిరిగి రేపు డిన్నర్కి మా ఇంటికి వచ్చేయండి అని ఆంటీతోనూ అందరితోనూ చెప్పాడు ప్రీతి వచ్చాక వస్తాంలే అని అన్నారు ఆవిడ ప్రీతి వచ్చాక మళ్ళా గాని ఆంటీ రేపు తప్పక రండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన బాబు అందమైన ముద్దు ముఖం వాడి మాటలే గుర్తుకు రాసాగాయి ఎందుకు ఈ చిన్నారి బాబు నన్ను ఇంతగా ఆకర్షిస్తున్నాడు అని పదే పదే తనను తాను ప్రశ్నించుకున్నాడు కానీ కరుణాకర్కి ఎందుకో అర్థం కాలేదు అలాగే బాబు గురించి వాడి మాటలు గుర్తు తెచ్చుకుంటూ నిద్రపోయాడు కరుణాకర్ అభిరామ్ ప్రతాప్ గారి ఇంటికి వచ్చాడు కానీ తలుపులన్నీ తీసి ఉన్నాయి కానీ ఎవరూ లేరు ప్రతాప్ గారు ప్రతాప్ గారు అని పిలిచాడు అటువైపు తిరిగి ఉన్న పెద్ద సోఫాలో నుంచి బాబు ఎవలు అని నుంచున్నాడు ముందు అభిరామ్ మన తర్వాత చిన్నగా నవ్వుకుని ప్రతాప్ గారు అని మళ్లీ పిలిచాడు ప్రతాప్ గారు ఎవరు అభిరామ్ నువ్వా రారా ఏమిటి వీడు నిన్ను ప్రశ్నలతో అక్కడి పెట్టాడా అని అడిగారు అపే లేదండి నవ్వుతూ బాబుని చిన్నగా బుగ్గ మీద తట్టాడు బాబు నోరంతా విప్పి అలో అని అన్నాడు అభిరామ్ కూడా ఎందుకో బాబుని తాకగానే ఏదో అయినట్టుగా ఎందుకో బాబుని ఎత్తుకోవాలనే అనిపించింది అయినా ప్రతాప్ గారు ఏమన్నా అనుకుంటారేమోనని ఎలాగోలాగా కోరికను బలవంతంగా అడుచుకున్నాడు మా అన్నగారి అబ్బాయి వచ్చాడు వాడి కొడుకే వీడు వాళ్ళు ఎక్కడికో వెళ్లారు వీడిని వదిలేసి ఆ అన్నట్లు నీ పేపర్లు నా దగ్గర ఉండిపోయే కదూ అని లోపలికి వెళ్లారు అభిరామ్ బాబుని బాబునెత్తుకుని నీ పేరేంటి బాబు అడిగాడు బాబే అని గట్టిగా నవ్వసాగాడు బాబు ఓ అలాగా చాలా బాగుంది అన్నాడు అభిరామ్ నీ పేలేమితి మళ్ళీ బాబు ప్రశ్నించాడు నా పేరా నా పేరు అభిరామ్ ఏం బాగుందా అన్నాడు అభిరామ్ ఓ అలాగా మరేమో చాలా బాగుంది అన్నాడు తల తలకొత్తిగా ఉంచి గట్టిగా నవ్వేశాడు అభిరామ్ అంతలోకి ప్రతాప్ గారు వచ్చి ఈ అంకుల్ ఏంటి అంటున్నావో అల్లరి పెడుతున్నావా అడిగారు అబ్బా ఏమీ లేదు రండి చాలా బాగా మాట్లాడుతుంటేను అన్నాడు బాబు ఇంకా అభిరామ్ వాళ్ళనే కూర్చున్నాడు ఏ ఊరు నుండి వచ్చారండి మీ అబ్బాయి వాళ్ళు కలకత్తా నుండి అని సమాధానం చెప్పారు ప్రతాప్ గారు ఓ ఐసీ అని వస్తానండి బాబు వెళ్ళొస్తాను టాటా అని లేచి వెళ్లిపోయాడు బయటికి రాగానే అనుకున్నాడు అప్పా ఆ బాబుని చూస్తున్నది సేపు మాట్లాడుతున్నదిసేపు ఏమిటోలా అనిపించింది ఎందుకో మనసులో బాబు ఏదో నాకు చాలా దగ్గరవాడుగా అనిపించాడు ఎందువల్ల అలా అయింది అనుకున్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అభిరామ్ మనసు బాబు వైపు వెళ్ళిపోసాగింది అసలు బాబు రూపంగాని మాటలుగాని మర్చిపోబుద్ది కావటం లేదు అని అనుకున్నాడు అభిరామ్ ఆ రోజు సాయంకాలం మూడు గంటలకే కరుణాకర్ ఆఫీసు నుంచి వచ్చేటప్పుడే బాబు కోసం ఏవో కొని తీసుకొచ్చి తన గదిలో పెట్టాడు వంటవాడికి మరోసారి అన్నీ ఏమేం చేయాలో చెప్పి వెళ్లి రాన్లో కూర్చుని వాళ్ళ కోసం ఎదురు చూడసాగాడు ఎందుకో బాబుని చూడాలని అతని మనసు ఎంతగానో ఆరటపడుతోంది అందుకే నాలుగు గంటల నుండే బాబు కోసం ఎదురు చూడసాగాడు వాళ్ళు ఐదున్నరకి వచ్చారు రాగానే ఎదురు వెళ్ళి ఎత్తుకొని ఒక్కసారిగా పైకి ఎగరేసి ఎత్తుకున్నాడు బాబు నవ్వుతూ ఇంకో షాలి ఇంకో షాలి అన్నాడు మళ్ళీ ఎగరేసి వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్లాడు మా ప్రీతి లేదు అందుకే ఇలా ఉంది ఇల్లు అన్నాడు కరుణాకర్ ప్రీతి ఉంటే వీడిలాగే తను కూడా అల్లరి చేస్తుంది అని అన్నారు ప్రతాప్ గారు మీ ఇల్లు చాలా బాగుందండి అని అన్నారు మాధవ్ వాళ్ళు చిన్నగా నవ్వేసి అంతా మా ప్రీతి డెకరేషన్ అన్నాడు కరుణాకర్ బాబు అంకుల్ అంకుల్ నాకు పువ్వు ఒక పువ్వు ఇవ్వాలా అని అడిగాడు ఎందుకు ఇవ్వను అని ఫ్లవర్ వాజులో ఉన్న పువ్వు ఒకటి తీసి చేత్తో పట్టుకుని పువ్వెందుకు బాబు అని అడిగాడు కరుణాకర్ అమ్మకి ఇత్తాను అని అన్నాడు బాబు అందరూ గట్టిగా నవ్వేశారు వాళ్లతో పాటు బాబు కూడా నవ్వేసి పువ్వు తీసుకువెళ్ళి అమ్మ చేతిలో పెట్టి హాలంతా తిరగసాగాడు అంకుల్ మలేమో అని మేడ మీద నుంచి అరిచాడు బాబు ఏంటమ్మా అని వెనక్కి తిరిగాడు కరుణాకర్ ఈ బొమ్మను నాకు అక్కల మంచం మీద దొరికింది దొరికిందా దొరికితే తీసుకో అన్నాడు కరుణాకర్ లేచి వెళ్ళి బాబునెత్తుకుని తన రూమ్లోకి తీసుకెళ్లి గట్టిగా బుక్క మీద ముద్దు పెట్టుకుని కుండలకి హత్తుకున్నాడు చూడు బాబు ఈ బొమ్మలన్నీ నీకే తీసుకొచ్చాను బాగున్నాయా అని అడిగే మళ్ళీ గట్టిగా బాబు బుక్కపై ముద్దు పెట్టుకుని మంచం మీద కూర్చోపెట్టాడు బొమ్మలన్నీ చేత్తో పట్టుకుని నెమ్మదిగా కిందకి తీసుకొచ్చాడు బాబు ఒరే ఏమిట్రా అవన్నీ అడిగింది అరుణ బాబు ఒక్కసారి ఆగిపోయాడు మెట్ల మీద మీరు ఊరుకోండి నేనే నేనే ఇచ్చాను బాబు నువ్వుదా అని బొమ్మలతో సహా ఎత్తుకొని కిందకి తీసుకొచ్చి కార్పెట్ మీద కూర్చోపెట్టి ఇప్పుడు ఆడుకో అన్నాడు బాబు మటుకు బాబు ఆడుకోసాగాడు ప్రతాప్ గారు అన్నారు మేమందరం తిరుపతి అనుకుంటున్నాం వీళ్ళు తిరుపతి వెళ్ళి మళ్ళీ వైజాగ్ వచ్చి అప్పుడు మళ్ళీ కలకత్తా వెళ్తారు అని అలాగా అన్నాడు కానీ ఎందుకో బాబుని చూడటం అవదు అంటే అదోలా దిగులుగా అనిపించింది కరుణాకర్కి కాసేపు పోయాక అన్నం తిని కరుణాకర్తో కబులు చెప్తూ కరుణాకర్ ఒళ్ళోని నిద్రపోయాడు కరుణాకర్ అన్నాడు బాబు నిద్రపోయాడు ఉంచేయకూడదు అని లేదండి లెగిస్తే మళ్ళీ మీకు ట్రబుల్ మన డిన్నర్ అయ్యే వరకు ఈ పక్కన పడుకోబెట్టండి అని అంది అరుణ ఎందుకు పైన పడుకోబెట్టొస్తానని కరుణాకర్ బాబును అలాగే రెండు చేతులతో పదిలంగా పట్టుకుని నెమ్మదిగా ఒక్కొక్క మెట్టెక్కి లోపల తన గదిలో మంచం మీద పడుకోబెట్టి అలాగే బాబు ముఖంలోకి క్షణం చూసి బాబు రెండు బుక్కల మీద బుద్ధి పెట్టుకున్నాడు ఎందుకో వీడిని చూస్తుంటే నాకు ఇంత అఫెక్షన్ కలుగుతోంది వీడిలో ఏదో అట్రాక్షన్ ఉంది అనుకున్నాడు నెమ్మదిగా లేచాడు ఎందుకో వాడిని వదిలి ఒక్క క్షణం ఉండలేనేమో అనిపించింది కరుణాకర్కి క్రింద వాళ్ళు తన కోసం వెయిట్ చేస్తున్నారని కిందకి దిగి వచ్చాడు నెమ్మదిగా కబురు చెప్పుకుంటూ ఫోన్ చేశారు ఆంటీ అంకుల్ ప్రీతిని ఎన్నోసార్లు తలుచుకున్నారు కరుణాకర్ అన్నాడు రేపు ఎల్లుండో వస్తుందిగా అని చిన్నగా నవ్వాడు కరుణాకర్కి ఫోన్ చేస్తున్న బాబు దగ్గరికి వెళ్ళి కూర్చోవాలనిపిస్తోంది మనసుని ఎలాగో అదుపులో పెట్టుకుని వాళ్ళ మాటలతో ఎలాగోలాగో మాట్లాడసాగాడు కాసేపు కూర్చుని పదకొండు గంటలకు వెళ్దామని లేచారు కరుణాకర్ సర్వెంట్కి చెప్పాడు బాబు బొమ్మలన్నీ తెచ్చి కారులో పెట్టమని మాధవ్ అరుణ అన్నారు మీరు చాలా కొనేశారండి అని ఆ ఏం లేదు బాబుకే కదా అది నవ్వేసి నేను మీదకెళ్ళి బాబుని తీసుకొస్తానని చెప్పి మీదకి వెళ్ళిపోయాడు బాబుని తీసుకొచ్చి కారులో కూర్చున్న మాధవ్కి అందిచ్చాడు గుడ్ నైట్ చెప్పి కారు డౌర్ వేసేశాడు కరుణాకర్ గుడ్ నైట్ చెప్పి ప్రతాప్ గారు కారు కదిలి ముందుకి వెళ్ళిపోయింది ఆ మరుసటి రోజు మధ్యాహ్నం ప్రీతి వచ్చేసింది ఆటో దిగగానే అనయా అనయా అని గట్టిగా అరుస్తూ లోపలికి వచ్చింది కరుణాకర్ అప్పుడే భోజనం దగ్గర కూర్చోబోతున్న వాడు లేచిపోయి హాయ్ ప్రీతి అని ఎదురు వెళ్ళాడు ఆటో డబ్బులు ఇచ్చావా అడిగాడు ఓ అన్నయ్య మర్చిపోయాను ప్లీజ్ ఈ బ్యాగ్లో ఉన్నవి తీసి ఇచ్చేవా అంది కరుణాకర్ చిన్నగా నవ్వుతూ ఆటో డబ్బులు ఇచ్చి పంపేశాడు ఇద్దరు కూర్చుని భోజనం చేయసాగారు ప్రీతి ఒక్కటే పెళ్లి గురించి మాట్లాడిస్తోంది ఫుల్ స్టాపు కామా లేకుండా కరుణాకర్ నవ్వుతూ ఆహా అలాగా అనసాగాడు అన్నయ్య ఆంటీకి ఫోన్ చేసి చెప్పావా ఏమన్నారు ఆంటీ అని అడిగింది వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు అన్నాడు కరుణాకర్ అయ్య బాబోయ్ అయితే నేను ఎల్లరు బాబు అంది ప్రీతి నోనో దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అందులో వాళ్ళ ఉన్నాడు నిజంగా భలే ఊసిపోతుంది వాడుంటే అన్నాడు కరుణాకర్ అని ఊరుకుంది ప్రీతి ప్రీతి అలా అనేగానే కరుణాకర్కి ఇంకేమీ బాబు గురించి చెప్పబుద్ధి కాలేదు ఎవరు బాబు అని ఏమైనా ప్రశ్నిస్తే బాబు గురించి వాడి మాటల గురించి చెప్తామనుకున్నాడు కానీ ప్రీతి మామూలుగా ఉండిపోవడంతో తను కూడా ఊరుకున్నాడు బాబు గురించి ఏదో చెప్పాలని అనిపించినా ఆ కోరికను బలవంతంగా అడుచుకున్నాడు భోజనం అయిపోయిన తర్వాత భోజ ఫోన్ చేయినా అంది ప్రీతి చేయమన్నట్టుగా తల ఊపాడు కరుణాకర్ ఫో భోజనం అయిపోయిన తర్వాత ప్రతాప్ అంకులకి ఫోన్ చేసింది ప్రీతి కరుణాకర్ అక్కడే సోఫాలో కూర్చున్నాడు ప్రతాప్ అంకులు ఎత్తి నట్టున్నారు ప్రీతి చాలా హుషారుగా హలో అంకుల్ హౌడు డూ అంది స్టైల్గా హలో బేబీ హవ్వార్యూ ఎప్పుడొచ్చావు పెడినుచ్చి అడిగారు అంకుల్ ఇప్పుడే అంకుల్ ఒక గంట అయింది మీరు బిజీగా ఉన్నారటగా చుట్టాలతో అంది ప్రీతి బిజీ అంటే బిజీ ఏమీ లేదనుకో బిజీ అంటే బిజీ ఏమీ లేదనుకో ఇదిగో మీ ఆంటీ మాట్లాడుతుండంట అని ఫోన్ ఇచ్చారు ఏమ్మా ప్రీతి నాకు చెప్పకుండా వెళ్ళిపోయావేమిటి అన్నారు ఆవిడ ఫోన్ తీసుకున్న వెంటనే లేదా ఆంటీ అనుకోకుండా వెళ్ళిపోయాను మీరుంటారా ఆంటీ నేను అన్నయ్య సాయంకాలం వస్తాం ఇదిగో అరుణ వాళ్ళు వచ్చారుగా వాళ్ళని తీసుకుని వస్తాం అక్కడి నుంచి షాపింగ్కి వెళదాం నువ్వు బెస్ట్ కదా సెలెక్టింగ్కి అందుకే నువ్వు వచ్చే వరకు వెయిట్ చేసావు అన్నారు ఆంటీ ఓకే ఆంటీ షూర్ తప్పకుండా రండి ఎన్ని గంటలకు వెళ్దాం నూనూ నాకేం లేదు నేను వస్తాను రండి ఉంటాను ఆంటీ అని ఫోన్ పెట్టేసింది అన్నయ్య వైపు తిరిగి అంది సాయంకాలం ఆంటీ వాళ్ళు వస్తారంట ఏదో చిన్న షాపింగ్ సెలెక్టింగ్కి నన్ను రమ్మన్నారు అంది ప్రీతి అయితే నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో వాళ్ళు రాగా రేపుతాను అన్నాడు కరుణాకర్ సరే అని ప్రీతి తన రూమ్లోకి వెళ్ళిపోయింది సాయంకాలం వాళ్ళందరూ వచ్చారు అప్పటికే కరుణాకర్ ప్రీతి రెడీగా ఉన్నారు బాబు రాగానే అంకుల్ అంటూ కరుణాకర్ దగ్గరికి వచ్చేశాడు కరుణాకర్ కూడా వాడిని ఎత్తుకుని ప్రీతిని చూపించి ఎవరు అన్నాడు అత్త అన్నాడు బాబు అత్త అరే ఆంటీలా పిలవమని ఎవరు చెప్పారు అడికి అడిగింది ప్రీతి ఆశ్చర్యంగా మలేమో మలేమో ప్రతాప్ గారు పిలవమన్నారు అన్నాడు బాబు అందరూ నవ్వేశారు ప్రీతి బాబు దగ్గరికి వచ్చి డా నీకు మంచి చాక్లెట్ ఇస్తాను అని రెడ్డి చేతులు చాపింది బాబు వెంటనే ప్రీతి దగ్గరికి వచ్చి ఏది మళ్ళీ చాక్లెట్ తిస్తానన్నో అన్నాడు చెయ్యి చాపి ఆ అరచేతిలో ముద్దు పెట్టుకుని నవ్వుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అందులో నుంచి మిల్క్ చాక్లెట్ ప్యాకెట్ తీసి ఇచ్చింది ప్రీతి బాబు తీసుకుని నీకు కావాలా అడిగాడు ప్రీతి వంక చూసి వద్దు కానీ నువ్వు తిను అంది ప్రీతి నవ్వుతూ సరేలే అనుకుంటూ హాల్లోకి వచ్చి ఇంకా అందరినీ నీకు కావాలా నీకు కావాలా అని అడిగాడు అందరూ వద్దు అన్నారు కానీ ప్రతాప్ అంకుల్ నాకు కావాలి ఇవ్వు అనటంతో బాబు ఒక్కసారి ప్రతాప్ అంకుల్ వంక చూసి మరేమో అంతానా అడిగాడు అంతాను నీకు ఎందుకు చాక్లెట్ నాకు అన్నాడు ఆయన అత్త నాకు ఇచ్చింది అన్నాడు బాబు ప్రీతి వంక చూస్తూ నీకు ఇవ్వలేదు ఇచ్చింది అన్నారు ఆయన అవునా అని అడిగాడు ప్రీతిని బాబు లేదు నీకే బాబు అంకుల్ చాక్లెట్ తినకూడదు అంది ప్రీతి నీకు లేదు నోరంతా విప్పి నవ్వేశాడు బాబు అందరూ బాబుతో పాటు నవ్వేశారు ప్రీతికి బాబు అంటే ఎందుకో చాలా నచ్చాడు బాబు ముద్దు మాటలు చూస్తుంటే ఆమెకెంతో ముద్దయింది ప్రతాప్ గారికి కూడా బాబు అంటే చాలా ముద్దు కొందరు పిల్లలు తల్లిదండ్రులకే ముద్దొస్తారు కొంతమంది పిల్లలు అందరినీ ఆకట్టుకుంటారు బాబు కూడా అంతే బాబు ఏ మాటన్నా అందరూ పడి పడి నవ్వేసి బాబును ఒకళ్ళ చేతిలో నుంచి ఒకడు లాక్కుని ముద్దులాడతారు బాబుకి ఏమి తెలియకపోయినా గర్వంగా నవ్వుకుంటాడు బాబు లేకపోతే ఎవ్వరికీ ఏమీ తోచదు షాపింగ్ నుంచి వచ్చారు ప్రీతి అరుణ ఆంటీ బాబును కూడా వాళ్ళు తీసుకెళ్లారు చంటిబాబుని కారులో పడుకోబెట్టి డ్రైవర్ని చూస్తూ ఉండమని చెప్పి కరుణాకర్ అంకుల్ మాధవ్ ఇంట్లో ఉండిపోయారు ఏమిటి కొన్నారు ఇంతసేపు అడిగాడు అంకుల్ షాపింగ్ అంటే అంకుల్ ప్రతి షాపులోకి వెళ్ళి చూడాలి అంది ప్రీతి టైం చూసుకున్నారు అప్పటికే ఎనిమిది అయిపోయింది మమ్మీ ఆకలి ఏడుస్తున్నాడు బాబు అరుణ చీర చీరకుచ్చీళ్లు పట్టుకుని ఉండి బాబు వెళ్ళిపోదాము బాబుని ఎత్తుకుని సముదాయిస్తోంది క అరుణ కరుణ అక్కడ చూసి పోని బాబుకి భోజనం ఇక్కడ పెట్టేయండి అని వెంటనే ప్రీతికి చెప్పాడు బాబుకు అన్నం పెట్టమని అలాగే అంటూ ప్రీతి లేచి లోపలికి వెళ్ళి స్టీల్ డిష్లో అన్నం కూర వేసి తీసుకొచ్చింది అరుణ అంది కొంచెం నెయ్యి వేస్తాను కారం అంటాడేమో అయినా మీరు కూర్చోండి నేను తినిపిచ్చేస్తాను అని బాబుని ఎత్తుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి అన్నం కలిపి నోట్లో పెట్టింది బాబు చాలా ఆకలిగా ఉన్నాడు ఇంకా ఏమీ పేచీ పెట్టకుండా తినేసాగాడు అరుణ ప్రీతి ఈ చీర ఎంత కొన్నాము అంటే అని అడుగుతున్నారు అని అరిచి కూర్చొని దగ్గర నుంచి ప్రీతి వాళ్ళ వైపు తిరిగి కొంచెం ముందుకొచ్చి ఏది ఆ చీర అది వందలు అంది ఇలాగా ప్రీతి బువ్వా అని అరిచాడు బాబు గబుక్ వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా చూసింది బాబుని ఆ తర్వాత నవ్వేసింది బాబు దగ్గరికి వచ్చి బాబుని అలాగే రెండు చేతులతో చుట్టేసి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది వాడు కూడా ప్రీతితో పాటు నవ్వేశాడు ఏదో గొప్ప పని చేసినట్లు బాబు భోజనం అయిన తర్వాత అన్నీ మళ్ళీ సత్తేసింది ఈ లోపల బాబు సోఫాలో పడుకుండిపోయాడు అయ్యో వీడితో ఇదే గొడవ భోజనం అయిందంటే నిద్రపోతాడు అంది అరుణ పోనిద్దరు ఇవాళ ఇక్కడ ఉంచేయండి అంది ప్రీతి ఎందుకమ్మా తీసుకెళ్ళిపోతాను మళ్ళీ రాత్రి నిద్ర లేచాడంటే మళ్ళీ మీకు ట్రబుల్ నీకే నువ్వు చక్కగా నిద్రపోతావు మీ అన్నయ్య తెచ్చి తింపాలి ఇద్దరూ ఉంచి తింపుతావు కానీ బాబును మటుకు ఇప్పుడు మీతో తీసుకెళ్లే ప్రసక్తి లేదు సరేనా అంది ప్రీతి ప్రతాప్ అంకులు అన్నారు పోనీ లేమారుణా ప్రీతికి అంత ముచ్చటగా ఉంటే ఉంచే అంతగా ఏడిస్తే తీసుకొచ్చి దింపుతుంది లేకపోతే రేపు ఈవినింగ్ వాళ్ళే వచ్చి తెచ్చి దించుతారు అన్నారు అవునండి అరుణ గారు బాబును ఉంచేయండి రేపంతా ఆడుకుని రేపు సాయంత్రం దింపేస్తాము అంది ప్రీతి ప్రీతి అలా బాబును ఉంచేయటం కరుణాకరికి ఎంతో నచ్చింది అందుకే అన్నాడు మీ బాబుకేవీ పర్వాలేదు అంతగా ఏడిస్తే నేను దింపుతాను రండి అన్నాడు మాధవ్ సరేలేండి పర్వాలేదు అరుణ పదా అన్నాడు అరుణ కూడా సరే అని లేచి నిలబడి ఒక్కసారి నిద్రపోతున్న బాబును ముద్దు పెట్టుకుని తలనివిరి ఫ్లాస్క్లోని పాలు తీసుకుని ఉంచుకో ప్రీతి ఒకవేళ మధ్యలో లేస్తే పాలు తాగించి పడుకోబెట్టే అని చెప్పింది అరుణ వాళ్ళందరూ వెళ్ళిపోయారు ప్రీతి లోపలికొచ్చి మేడ మీద తన గదిలోకి వెళ్లి తుప్పటి తులిపి తన మంచం మీద బాబుని పడుకోబెట్టడానికి ఏర్పాటు చేసింది ప్రీతి బాబుని తెస్తాను అని కరుణాకర్ బాబుని ప్రీతి మంచం మీద పడుకోబెట్టాడు ప్రీతి పనివాడిని పిలిచింది పాలు వెచ్చపెట్టి ఫ్లాస్క్లో పోసి తన గదిలో పళ్ళ మీద పెట్టమంది తర్వాత వాళ్ళు భోజనం చేసి పడుకోవటానికి వెళ్ళిపోతుంటే ఫోన్ రింగ్ అయింది ప్రీతి వెళ్ళి రిసీవ్ చేసుకుంది అరుణ గారు నేను అనుకున్నానండి మీరు ఫోన్ చేస్తారని మీ బాబు నా గదిలో నిద్రపోతున్నాడు మీరేమీ పెంగపెట్టుకోకండి అంది ప్రీతి అరుణ కూడా నవ్వేస్తూ ఏం లేదు మీకు ట్రబుల్ అని అంతకంటే ఏం లేదంది సరే అయితే ఉంటాను గుడ్ నైట్ ప్రీతి అని ఫోన్ పెట్టేసింది అరుణ గుడ్ నైట్ చెప్పి ప్రీతి కూడా ఫోన్ పెట్టేసింది కరుణాకర్ నవ్వి ఎంతైనా మమ్మీ కదా అందుకే అంత కంగారు అని అన్నాడు ప్రీతి కూడా నవ్వేసింది కరుణాకర్ ప్రొద్దున లేచేసరికి బాబు ప్రీతి తోటలో ఆడుకుంటున్నారు బాబు అసలు వాళ్ళ అమ్మని అడగకుండా ఆడుకుంటున్నాడు కరుణాకర్ని చూసి ఇంక చాలు బాబు తర్వాత ఆడుకుందాం అని ఎత్తుకుని లోపలికి వచ్చేసింది కరుణాకర్ బార్క్లో నుంచి లోపలికి తన రూమ్లోకి వచ్చి ఫైల్ ఏదో తీసుకుని కిందకొచ్చాడు బాబు ప్రీతిని ఏదో అడుగుతున్నాడు ఇవ్వు ప్రీతి అని ప్రీతి కూడా బాబులాగే ఇవ్వు ప్రీతి అని ప్రీతి కూడా బాబులాగే నేను ఇవ్వను బాబు అని అంది బాబు ప్రీతి ముఖంలోకి చూసి అయితే చాక్లెత్తు ఇవ్వవా అన్నాడు బాబు మటం వేసుకుని డైనింగ్ టేబుల్ మీద రెండు చేతులు ముడుకుల మీద పెట్టుకుని ముందుకు వంగి ప్రీతి ముఖంలోకి చూస్తూ అడుగుతున్నాడు కరుణాకర్ వాళ్ళిద్దరూ అలా నవ్వుతుంటే గబగబా కెమెరా తీసుకొచ్చి మేడం మీద నుంచి ఒక స్నాప్ క్లిక్ చేశాడు ప్రీతి బాబు కూడా చూడలేదు కరుణాకర్ ఫోటో తీయటం మలేమో మలేమో ఆ చాక్లెట్ ఏం చేస్తావు ప్రీతి అని అడిగాడు బాబు నేను తినేత్తాను అంది ప్రీతి నవ్వకుండా నాకు కొంచెం ఇవ్వవా అని అన్నాడు బాబు అని అంది ప్రీతి నువ్వే తినెత్తావా అంతా నాకు ఇవ్వవా అని అడిగాడు ఇంకా ప్రీతికి నవ్వు ఆగలేదు గట్టిగా నవ్వేస్తూ ఎత్తుకొని అన్ని చాక్లెట్లు నీవేరా బాబు నాకొక్కటి కూడా వద్దు అంది ప్రీతి చాలా ఉన్నాయా ఒక్కతే ఉందా అని అడిగాడు బాబు చాలా ఉన్నాయి అని అంది ప్రీతి అయితే ఒకటి నువ్వు తీసుకో అని అన్నాడు బాబు సీరియస్గా వెనక నుంచి నవ్వుకుంటూ వచ్చాడు కరుణాకర్ గుడ్ మార్నింగ్ అంకుల్ అని అన్నాడు బాబు ఓహో వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అని అన్నాడు కరుణాకర్ ప్రీతి చేతిలోంచి బాబుని ఎత్తుకుంటూ బాబుతో ఆడుకుని సాయంకాలం కరుణాకర్ వచ్చిన తర్వాత ఇద్దరు బాబుని తీసుకుని ప్రతాప్ గారి ఇంటికి వెళ్ళారు బాబుని చూడగానే అరుణ ఎత్తుకుని ఏ నాన్న ఆంటీని చూడగానే అమ్మ గుర్తు రాలేదా అని అంది బాబు నోరంతా విప్పి నవ్వేశాడు కరుణాకర్ అన్నాడు అసలు మీరు ఒప్పుకోరు కానీ లేకపోతే ఈరోజు కూడా బాబుని మా ఇంట్లో ఉంచేద్దుము అని అరుణ నవ్వేసింది ప్రీతి అడిగింది మీ తిరుపతి ప్రయాణం ఎప్పుడు మీరు కూడా వెళ్తున్నారటగా ఆంటీ అని అమ్మమ్మ అవునమ్మ నువ్వు కరుణ కూడా రాకూడదు అని అన్నారు రూ రూపా ఆంటీ లేదు ఆంటీ ఇంకోసారి వెళదాం నాకు బీటింగ్స్ ఉన్నాయి ఇంకోసారి వెళదాం లేండి అని అన్నాడు కరుణాకర్ ఎల్లుండే తిరుపతి ప్రయాణం అని అన్నారు అంకుల్ మీరు మళ్ళీ ఇలా వస్తారండి అని అడిగింది ప్రీతి వస్తామమ్మా ఇక్కడికి వచ్చి అప్పుడు ఇక్కడి నుంచి కలకత్తా వెళ్ళిపోతాము అని చెప్పింది అరుణ సరే అయితే ఎల్లుంటే మధ్యాహ్నం కదా ట్రైన్ నేను ప్రీతి స్టేషన్కి వస్తామని అన్నాడు కరుణాకర్ దట్ విల్ బి వెరీ గుడ్ అని అన్నాడు మాధవ్ కరుణాకర్ ప్రీతి లేచారు వెళదామని అదేంటి ఫోన్ చేసి వెళ్ళవా అని అడిగాడు అడిగారు రూపా అంటీ లేదా అంటే అన్నయ్యకి ఏదో మీటింగ్ ఉందట లేకపోతే ఉండేవాళ్ళం అంది ప్రీతి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళగానే మాధవ్ అరుణ రూపా అంటీ కలిసి దగ్గరలో ఉన్న తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు బాబు ప్రతాప్ అంకుల్తోనూ లై లైటీతోనూ ఆడుకుంటున్నాడు అభిరామ్ వచ్చాడు ఆ సమయంలో ఓ అభిరామ్ కమాన్ కమాన్ అని పిలిచాడు ప్రతాప్ గారు అభిరామ్ నవ్వుతూ ఏం లేదండి మీరు ఊరు వెళుతున్నారని విన్నాను నిజమేనా అని అంటూ ఉండగా బాబు అభిరామ్ దగ్గరికి వచ్చి నుంచున్నాడు బాబు నవ్వుతూ పలకరించి మీ అబ్బాయి వాళ్ళు ఇంకా వెళ్ళలేదండి అని అడిగాడు లేదో మేమందరం కలిసే తిరుపతి వెళ్తున్నాం వీళ్ళు మాతో కలిసి తిరుపతి నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చి అప్పుడు కలకత్తా వెళ్తారు అని అన్నారు ఓహో అలాగా అన్నట్టు తల ఊపి అయితే మీరు ఇచ్చిన పేపర్లు నా దగ్గర ఉంచమంటారా లేకపోతే వచ్చే వరకు ఎవరికైనా హ్యాండోవర్ చేయమంటారా అని అడిగాడు అభిరామ్ ఎందుకు అవసరం లేదు రాసి నేను వచ్చాక నీ దగ్గర తీసుకుంటాను అని అన్నారు ప్రతాప్ గారు అయితే సరే సార్ నేను ఉంటాను అని బాబు బుక్కపై చిన్నగా తట్టి గుడ్ నైట్ బాబు అని చెప్పి వెళ్ళిపోతుంటే బాబు గుడ్ నైట్ అన్నాడు అభిరామ్ ప్రతాప్ గారు చిన్నగా నవ్వుకున్నారు అమర్నాడు స్టేషన్కి ప్రీతి కరుణ గారు వచ్చారు బాబుని కరుణాకర్ ఎత్తుకున్నాడు ప్రీతి తన బ్యాగ్లో నుంచి పెద్ద ప్యాకెట్ తీసి బాబు చేతిలో పెట్టింది అది అట్టపెట్టి అందులో రకరకాల మిల్క్ చాకెట్స్ ఉంటాయి బాబు వెంటనే అందుకున్నాడు అరుణ అంది ఎందుకమ్మా ఇవన్నీ ఏమో నాకేం తెలియదు అన్నయ్య కొన్నాడు అంది నవ్వుతూ తను బాబుని బుక్క మీద పెట్టుకుని నువ్వు తిరు బొద్దు పెట్టుకుని నువ్వు తిరుపతి నుంచి వచ్చాక మా ఇంట్లో రెండు రోజులు ఉండాలి తెలిసిందా అంది ప్రీతి చూపుడు వేలు చూపిస్తూ ఓ అలాగే అన్నాడు బాబు ముద్దుగా అంతలో ట్రైన్ కదలటానికి సిద్ధమైంది బాబును కిటికీలో నుంచి అరుణకు అందించాడు బాబు అంకుల్ ఆంటీ టాటా అని చెయ్యి ఊపాడు టాటా అని ఏది నేను చెప్పినట్టు ముద్దు ఇవ్వు అంది ప్రీతి బాబు తన అరచేతిని నోటి మీద ఉంచి ముద్దు పెట్టి ప్రీతి వైపు పెట్టాడు చేతిని ఓహ్ వాడికి ఫ్లయింగ్కి అలవాటు చేశావా అన్నారు ప్రతాప్ గారు అంతలో ట్రైన్ కదిలింది బాబు వీళ్ళిద్దరికీ అలా గాల్లో ముద్దులు పెడుతున్నాడు వీళ్ళు కనపడే వరకు ఈ కాపరా బాబు అని అరుణ ఒకటే నవ్వు అందరూ నవ్వుతూ చేయి ఊపారు ప్రీతికి కరుణాకర్కి కూడా నవ్వు ఆగలేదు బాబు అలా ఆగకుండా ముద్దులు పెడుతుంటే ట్రైన్ వెళ్ళిపోయాక ఇద్దరు వెనక్కి తిరిగారు కరుణాకర్ కారులో కూర్చుని కార్ స్టార్ట్ చేస్తున్నా బాబు రూపమే కళ్ళల్లో కదలసాగింది బాబును చూడగానే అతనిలో ఆనందం పొంగి పొర్లుతోంది బాబు ఎవరు తనకి బాబుకి ఉన్న సంబంధం ఏమిటి అంతా చిత్రంగా అనిపించసాగింది కరుణాకర్ బరువుగా నిట్టూర్చాడు ప్రీతి అంతగా అన్నగారిని పట్టించుకోలేదు ఏదో మాట్లాడేస్తోంది అతనితో ప్రీతి చాలా తొందరగా తయారవుదామని మధ్యాహ్నం మూడు గంటలకే లేచింది బద్దకంగా అప్ప ఈ అన్నయ్యని ఫోన్లో పట్టుకోవడం చాలా కష్టం ఈరోజు ఎలాగైనా సరే ఆ సినిమా చూడాలి అన్నయ్య మీటింగ్ ఉందన్నా ఏమన్నా సరే లాక్కుని మరీ వెళ్ళాలని మనసులో అనుకుంది నెమ్మదిగా మంచం దిగి బాల్కనీలోకి వెళ్ళి నుంచుంది తన గౌను నడుముకున్న బెల్టును ముడిపెట్టుకుంటూ మాలి మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు రోజెస్ అన్నీ చాలా పెద్దవి ప్రీతి ఇంట్లోవి అన్నయ్య బెంగళూరు నుంచి తెప్పించాడు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఈ గులాబీలు చూసి అప్పా ఎంత బాగున్నాయి నాకు ఇవ్వవా అంటూ అన్ని మొక్కలకి పువ్వులున్నాయేమో చాలా అందంగా ఉంటాయి అయినా ఆ గులాబీలు తోటకంతటికి ఎంత అందాన్ని ఇస్తాయని అనుకుంది మాలి బాల్కనీ వేపెందుకో చూశాడు ప్రీతి అక్కడి నుంచి వస్తు చూస్తుందని తెలియగానే చాలా కరెక్ట్గా నిలబడి నీళ్లు చూపుకి మొక్కలు పెడుతున్నాడు ప్రీతి అది చూసి చిన్నగా నవ్వుకుంటూ యువతలకి వచ్చేసింది క్రిందకి వచ్చి ఫోన్ అందుకుంది అన్నయ్యకి రింగ్ చేద్దామని రింగ్ చేసింది కానీ మేనేజర్ ఇస్తాడు లేరమ్మా అయ్యారు బొంబాయి నుంచి ఎవరో వస్తే బిజినెస్ పని మీద తిరుగుతున్నారు మీరు ఇందాక మూడు సార్లు ఫోన్ చేశారని చెప్తే నాలుగున్నరకి ఇంటికి వస్తారని మీరు ఫోన్ చేస్తే చెప్పమన్నారు అమ్మ అని అన్నాడు ఎంతో వినయంగా ఆహా అలాగా అయితే సరేలేండి అంది ప్రీతి అంతేనమ్మా ఇంకేమన్నా చెప్పాలా అడిగారు మేనేజర్ అబ్బే ఇంకేమీ చెప్పనక్కర్లేదు అంది ప్రీతి అయితే ఉంటానమ్మా నమస్కారం అన్నాడు ఎంతో వినయంగా ఆ నమస్కారం ఫోన్ పెట్టేసింది అయితే షూర్గా ఇంటికి నాలుగు గంటలకి వస్తారుగా అప్పుడు ఎలాగో లాక్కుని తీసుకుపోవచ్చు అనుకుంది వంట మనిషిని పిలిచి టీ పెట్టబంది నాలుగు నాలుగున్నరకి అన్నయ్య వస్తాడని తను ఫ్రూట్ జ్యూస్ మీదకి తెమ్మని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయింది అద్దం ముందు కూర్చుని తన జుట్టుని శుభ్రంగా చిక్కు తీసుకుని ఆ తర్వాత బ్రష్తో బ్రష్ చేసుకుంది హెయిర్ని ఒక టెన్ మినిట్స్ ఆ తర్వాత జుట్టు ముడపెట్టి క్రీమ్ తీసి తన ముఖానికి రాసుకుంది అద్దం ముందు నుంచి లేచొచ్చి మంచం మీద ఉన్న తలగడికి ఆనుకుని ఇంగ్లీష్ మ్యాగజైన్స్ తెలుగు మ్యాగజైన్స్ తిరగవేయసాగింది అంతలో జ్యూస్ తీసుకొచ్చి ప్రీతి చేతికి అందించాడు పనివాడు ప్రీతి తీసుకుని అన్నయ్య వస్తే నేను స్నానం చేస్తున్నానని చెప్పు అని అంది అలాగే అని వాడు వెళ్ళిపోయాడు నెమ్మదిగా జ్యూస్ చిప్పు చేస్తూ మ్యాగజైన్స్ చూడసాగింది ప్రీతి పది నిమిషాల తర్వాత లేచి టవల్ తీసుకుని బాత్రూంలోకి చూరింది ఒక పదిహేను నిమిషాల్లో స్నానం ముగించి పొడుగ్గా ఉన్న కోట్ లాంటిది వేసుకుని వచ్చింది యువతలకి టేప్ రికార్డర్ ఆన్ చేసింది అందులోంచి నెమ్మదిగా మ్యూజిక్ వస్తుంటే అద్దం ముందు కూర్చుని తయారవసాగింది ప్రీతి ముందు ముఖాన్ని శుభ్రంగా తెల్లని తబలతో తుడిచి తడి లేకుండా తుడుచుకుంది ఆ తర్వాత స్నో రాసుకుని దాని మీద లైట్గా పింక్ కలర్ ఫేస్ పౌడర్ రాసుకుంది పఫ్తో కళ్ళకి పఫ్తో కళ్ళకి కాటుకు పెట్టుకుని తర్వాత కళ్ళ మీద ఐలైనర్ సన్నగా పెట్టుకుంది పెదవులకి లైట్గా లిప్స్టిక్ వేసుకుని దాని మీద లైట్గా లిప్ గ్లాస్ రాసుకుంది లేచి బీరువా దగ్గరికి వెళ్ళి నుంచుంది ఏ చీర కట్టుకోవాలా అని ఈ చీర కాదు ఆ చీర ఆ చీర కాదు ఈ చీర అని ఒక పది చీరలు ఎంచి ఆఖరికి నావీ బ్లూ చీర తీసింది పైకి ఐదు నిమిషాల్లో ఆ చీర జాకెట్ ధరించి అత్త ముందు కూర్చుంది నగలు పెట్టి తీసింది అందులో ఉన్న అందులో ఉన్న సిల్వర్ సెట్ ఉన్న బాక్స్ తీసి పైన పెట్టింది చెవులకి సిల్వర్ తీగతో అల్లికలాగా ఉన్న తిత్తులు పెద్దవి పెట్టుకుంది అలాంటి అల్లికలాగా ఉన్న తిత్తుల లాంటి లాకెట్ లాంటి చేయిను దానికి అలాంటి వెండి అల్లికతో ఉన్న లాకెట్టు వేసుకుంది మెడలో లాంటిదే వేలికి రింగు వెండి గాజులు కుడి చేతికి సిల్వర్ వాచి విత్ సిల్వర్ స్ట్రాప్ కాళ్ళకి వెండి పట్టీలతో తయారైంది నుదుట ఎర్రని పొట్టు పెట్టుకుంది చుట్టూ లూజ్గా జడ అల్లి కింద సిల్వర్ జడ కుచ్చులు పట్టుదారాలు పెట్టుకుని ఒక్కసారి అద్దంలోకి చూసుకుని అమ్మయ్య బాబు ముస్తాబు అన్నీ వచ్చాక తయారయ్యానంటే ఒకటే పిలుస్తాడు అయిందా టైం అయిపోతుందని అందుకే ఈరోజు అన్నయ్యకి సర్ప్రైజ్గా తానే ముందుగా తయారైపోయింది అన్నయ్య ఎప్పుడూ అంటూ ఉంటాడు ప్రీతి నువ్వు సినిమాకి వెళ్ళాలన్నా ప్రతాప్ అంకుల్ ఇంటికి వెళ్ళాలన్నా తొందరగా తయారవుతావు నేను చెప్పకుండా అని నిజంగా తను అంతే తన పని ఏదైనా ఉంటే తొందరగా తయారైపోతుంది లేకపోతే నెమ్మదిగా తయారవుతుంది ఎంత లేదన్నా తను తయారయ్యేసరికి గంటన్నా పడుతుంది అని అనుకుంటూ నెమ్మదిగా క్రిందకొచ్చి సోఫాలో కూర్చొని సిల్వర్ స్ట్రాప్స్ ఉన్న హీల్స్ వేసుకోసాగింది పోర్టికోలో కరుణాకర్ కార్ ఆగింది ఆగి ఆగగానే నుంచి కరుణాకర్ వెనకాల ఇంకొక అతను దిగాడు అయ్యో ఎవరో శనిలాగా వచ్చాడు అన్నయ్య వెనకాతల అని అనుకుని రాణి నవ్వు ముఖం మీద తెచ్చుకుంటూ లేచి నిలబడింది ప్రీతి కరుణాకర్ వస్తూనే ప్రీతి మీట్ మై ఫ్రెస్ మై ఫ్రెండ్ మిస్టర్ కిషన్ అని మై సిస్టర్ ప్రీతి అని ఇద్దరికీ పరిచయం చేశాడు అతను కొంచెం తెల్లబోయినట్టుగా చూశాడు ప్రీతి వైపు మనసులో అనుకున్నాడు అప్ప కరుణాకర్ సిస్టర్ ఇంత అందంగా ఉంటుందా ఎవరో చెప్పడమే కానీ అందంగా ఉంటుందని అంటే మామూలుగా అందంగా ఉంటుంది అనుకున్నాను నిజంగా చాలా అందంగా ఉంది అనుకున్నాడు కరుణాకర్ కూడా వచ్చిన కిషన్ కరుణాకర్ ఇచ్చిన పేపర్స్ తీసుకుని అతను వెళ్ళిపోయాడు అప్పుడు తీరిక టీ తాగుతూ ప్రీతి వైపు చూసి ఏమ్మా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నావా అని అడిగాడు కరుణాకర్ అంది తల ఊపింది ప్రీతి ఎక్కడికి ఫ్రెండ్ ఇంటికా అని అడిగాడు కరుణాకరన్ అని తల అడ్డంగా ఊపింది ప్రీతి మరైతే ప్రతాప్ ఇంటికా అన్నాడు కరుణాకర్ అని మళ్ళీ చిన్నగా నవ్వుకుంటూ తల అడ్డంగా ఊపింది ఫ్రెండ్ ఇంటికి కాదు అంకుల్ ఇంటికి కాదు ఎక్కడికి బా ఎక్కడికి బాబు అని ఆలోచిస్తున్నట్లుగా ప్రీతి వైపు పరీక్షగా చూడసాగాడు కరుణాకర్ మీ ఏంటన్నయ్యా నువ్వు మరి నువ్వు సినిమాకి వెళ్దామని అంది ప్రీతి ఓ సినిమాకా ఎవరితో వెళ్తున్నావు మీ ఫ్రెండ్స్తోనా అడిగాడు కరుణాకర్ ఫ్రెండ్స్తో కాదు అంది అయితే అంకుల్ ఆంటితో వెళ్తున్నావా అని అన్నాడు అప్ప ఏంటన్నయ్యా వాళ్ళెవరితోని కాదు నీతోనే నువ్వు నేను ఈరోజు సినిమాకి వెళ్తున్నావు చూడు అందుకే నేను విసిగించకుండా నేనే ముందుకు తయారైపోయాను నువ్వు కూడా తొందరగా వెళ్ళి స్నానం చేసిరా అంది ప్రీతి ముందు తెల్లబోయి తర్వాత తేరుకుని సారీ ప్రీతి ఈరోజు రావటం అవదు రేపెళ్దాంలే అని అన్నాడు కరుణాకర్ ప్రీతికి అప్పుడే అలక వచ్చేసింది అందుకే సీరియస్గా అయిపోయింది ముఖం ఇంకోవైపు ముఖం తిప్పేసుకుని నేను ఎప్పుడు పిక్చర్ ప్రోగ్రాం వేసినా నీకు పని లేకపోతే మీటింగ్లోను అంతలోనే మామూలుగా అయిపోయింది ప్లీజ్ అన్నయ్య ఈ ఒక్కసారికి రా ఇంకెప్పుడు అడగను రా ప్లీజ్ ఈ ఒక్కసారి కారంగా కరుణాకర్ చేపట్టుకు అడిగింది ఇంపాసిబుల్ ప్రీతి ఈరోజు నాకు మీటింగ్ ఉంది బొంబాయి నుంచి మిగతా పార్ట్నర్స్ కూడా వచ్చారు ఈసారి కాదు ఇంకోసారి నేను రానంటే చూడు ఈరోజు మాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఆ తర్వాత డిన్నర్ ఉంది అది నీకు చెప్పి స్నానం చేసి వెళ్దామని ఇంటికొచ్చాను అన్నాడు కరుణాకర్ అయితే అంతేనా ఇంక రావా పిక్చర్కి అడిగింది ప్రీతి ప్లీజ్ ప్రీతి పనుందని చెప్పానుగా నీ ఫ్రెండ్ ఎవరైనా వస్తే తీసుకెళ్ళు అన్నాడు కరుణాకర్ ప్రీతి కోపం వచ్చేసింది ఇప్పుడు ఫోన్ చేస్తే ఎవరు వస్తారు అయినా నువ్వు వస్తావని అనుకున్నాను కానీ ఇలా అంటావు అనుకోలేదు అయినా మధ్యాహ్నం ఫోన్ చేసినా నువ్వు దొరకలేదు ఆ స్టూపిట్ మేనేజర్ నాకు చెప్పలేదు నీకు రాత్రికి మీటింగ్ ఉందని అయినా నువ్వు వస్తావని అనుకోవడం నాదే బుద్ధి తక్కువ నీకు ఎప్పుడు మీటింగులు అది ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు అని ఒక్క నిమిషం ఆగింది ఆయాసం తీర్చుకోవడానికి అన్నట్టు తర్వాత మల్లగా మెల్లగా అడిగింది అన్నయ్య రావా ఇదే ఆఖరిసారి ఇంక అడగను ఎప్పుడు కరుణాకర్ నవ్వుతూ సారీ ప్రీతి రాలేను అని అన్నాడు రావు కదూ అంతేనా అంతేనా అని చూపుడు వేరే చూపిస్తూ అయితే నేను ఒక్కరితోనే వెళ్ళిపోతాను అంతేకాదు సినిమాకి వెళ్ళిన దాన్ని మరి తిరిగి రాను ఆ తర్వాత నీ ఇష్టం అంది ప్రీతి రాకుండా ఎక్కడికి వెళ్తావు అండర్స్టాండ్ చేసుకోవేంటి అన్నాడు కరుణాకర్ ఏమో నాకు అదేం తెలియదు నేను ఇంకా ఇంటికి రానంతే గుడ్ బై అని చెప్పి పరిగెత్తుకు వెళ్ళి కారులో కూర్చుని స్టార్ట్ చేసి కారుని స్పీడ్గా గేట్లో నుంచి రోడ్డు మీదకి తీసుకెళ్ళిపోయింది గుమ్మలో నుంచి కరుణాకర్ కళ్ళు మూసి కన్ను తెరిచేలోగా కారు మాయమైపోయింది ప్రీతి ఇంకా చిన్నపిల్లల మారం చేస్తోంది కాసేపు ఆ కాసేపు కోపం రేపటికి మామూలుగా మాట్లాడుతుందని చిన్నగా నవ్వుకుని అబ్బాయి ఎంత కోపం ఈ ప్రీతికి రేపు ఎలాగైనా బుచ్చగించి సాయంకాలం సినిమాకి తీసుకెళ్ళాలి అనుకుని టైం అవుట్ చూసి అప్పుడే ఆరవుతుంది అని లేచి గబగబా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు కరుణాకర్ కరుణాకర్కి చెల్లెలు మంకుపట్టు అంటే చిరాకు ఏమన్నా అంటే చాలా కోపం అందుకే చెల్లెలు లేని అనడు ఆమె ఎలా అంటే అలాగే అని అంటాడు ప్రీతి కారులో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది కరుణాకరానికి కారు కావాల్సిందని డ్రైవర్ ఆమెకు ఆ ఇంటి దగ్గర దించేసి కారుని తీసుకెళ్ళిపోయాడు ప్రీతి ఫ్రెండ్ ఇంటి వద్ద లేదు ఆమె కోసం ఒక పావుగట్టు చూసి విసిగేసి వాళ్ళ ఇంట్లో చెప్పేసి వచ్చేసింది కారు లేదు ఇంటికి ఎలా వెళ్ళాలి ఆటో పిలవాలా అని ఆలోచిస్తూ ముందుకు నడిచింది ఖాళీ ఆటోలు ఏమీ కనిపించలేదు అలా చాలా దూరం నడిచింది అందులో ఒక కార్ వచ్చి ఆమె పక్కగా ఆగింది డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతను ఆమె వైపు చూసి విష్ చేశాడు తల తిప్పి అతను చూస్తూనే చిరునవ్వు నవ్వింది ఎంతవరకు నవ్వుతూ ప్రశ్నించాడు అభిరామ్ ఇంటికి నేను డ్రాప్ చేస్తాను రండి అంటూ ఫ్రంట్ డోర్ తెరిచాడు ఆమె సందేహించకుండా కారులో కూర్చుంది అభిరామ్ మనసులో క్రూరంగా నవ్వుకున్నాడు అనుకోకుండా పంచివర్ణల రామచిలక చేతికి చిక్కింది ఏదో ఆలోచించుకుంటూ తల పంకిచ్చి కారు పోనిచ్చాడు కారు తిన్నగా అభిరామ్ ఇంటివైపు పోనిచ్చాడు ఇదేమిటి ఇటు తీసుకెళ్తున్నారు అడిగింది అయోమయంగా చూస్తూ మా ఇల్లు ఇక్కడే మా ఇంటికి రమ్మంటే మీరు ఎలాగూ రారు అందుకే చెప్పకుండా మా ఇంటికి తీసుకెళ్తున్నాను నవ్వుతూ అన్నాడు బాగుంది పిలిస్తే ఎందుకు రాను అంటూ ఆమె నవ్వింది ఆమె విశాల నెత్తరాలు తలతల్లాడే వింత కాంతితో అభిరామ్ అంటే ఎందుకో ఆమెకు తెలియని ఏదో ఇష్టం ఆ ఇష్టం ఆమె కళ్ళల్లో కాంతి రూపంలో వెల్లెడవుతుంది అభిరామ్ కారు తిన్నగా అతని ఇంటి దగ్గర ఆపాడు ప్రీతి అభిరామ్ ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్ళారు తిన్నగా మేడం ఎదుగు తీసుకువెళ్ళాడు గదిలో అడుగు పెట్టగానే ప్రీతి గది అంతా కలిగి చూసింది ఆ ఇల్లు చూస్తుంటే అభిరామ్ ఎంత ఐశ్వర్యవంతుడో తెలుస్తోంది ఆ గదిలో గోడకి తగిలించి ఉన్న పెద్ద ఫోటో ఆమె దృష్టిని ఆకర్షించుకు ఆకట్టుకుంది ఆ ఫోటోలో ఆమె ఎంతో అందంగా ఉంది ఆమె చనిపోయినట్టు గుర్తుగా ఫోటోకి దండ వేసి ఉంది ఆమె అభిరామ్ చెల్లెలా ప్రీతి రెప్పవల్చకుండా చూస్తూ ఆలోచించసాగింది ఆమె వెనకగా వచ్చి నిలబడుతూ ఫోటో వేపే తను చూస్తూ అలా చూస్తున్నారు అడిగాడు అభిలాష్ ఆ ఫోటో అంటూ తల తిప్పి చూస్తూ మాట్లాపేసింది ఆ ఫోటోలో అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ఉందా అవును అన్నట్టు తల ఊపింది ఆమె పేరు సువర్ణ నా భార్య అంటూ చాలా మెల్లగా చెప్పాడు అతనికి పెళ్లి కాలేదు అనుకుంటున్న ఆమె ఒక్కసారి ఉలిక్కి పడ్డట్టయింది సప్త సముద్రాలు ఏకమై ఈ ప్రపంచాన్ని ముంచేస్తున్న భ్రాంతి తనేమైపోతుందో ఆమెకే తెలియని ఏదో భయం పైకి ఎలాంటి భావం ప్రకటించకుండా ఉండటానికి శక్తి వంత కోడ తీసుకుని చిరునవ్వు నవ్వింది హాస్యానికి అనుకుంటు అంటున్నారా అంది లేదు నిజమే చెప్తున్నాను అన్నాడు అతని ముఖం గంభీరంగా చాలా కఠినంగా మారిపోయింది మరి ఆవిడ అంటూ ఆగిపోయింది చనిపోయింది ఎటో చూస్తూ మనసులో కోపాన్ని మింగుకుంటూ చెప్పాడు ప్రీతి మాట్లాడలేదు తిరిగి ఫోటో వైపు పరీక్షగా చూసి మళ్ళీ అతని వైపు చూడసాగింది అంతలో ఫోన్ రింగ్ అయితే అభిరామ్ రిసీవర్ ఎత్తి హలో అన్నాడు అతని ఫ్రెండ్ అడిగాడు మీ పంచమన్న రామచిలకను కూడా కారులో వెంట పెట్టుకుని మీ ఇంటికి తీసుకువెళ్ళినట్టున్నావు నేను చూసా అవును అయితే నీ ప్లాన్ ఫలించింది అన్నమాటేగా అన్నమాట ఏమిటి పలించినట్టే తిరుగులేదు వాడికి బుద్ధి చెప్పాలిగా అన్నాడు అభిరామ్ అదోలా నవ్వుతూ వాడికి బుద్ధి చెప్పాలిగా అన్నమాట ప్రీతి చెవిన పడగానే అభిరామ్ వైపు వింతగా చూసింది అతని ముఖంలో కళ్ళలో ఏదో మార్పు మనిషిలో మునుపటి సౌమ్యత పెద్ద తరహా లేవు మనిషి క్రూరంగా అల్లరి చిల్లరిగా తిరిగే రౌడీలా కనిపించసాగాడు ప్రీతి కనుబొమ్మలు అనుమానంతో ముడిపడ్డాయి అతని వైపు పరీక్షగా చూస్తూ అలాగే కదలకుండా బొమ్మలా నిలబడింది పంచవన్నల రామచిలక ఏం చేస్తోంది అడిగాడు అతను పంచవన్నల చిలక నిలబడి చూస్తోంది ఇంకా ఏమీ అర్థం కావట్లేదు ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చాను అంటూ నవ్వాడు అభిరామ్ ఉంటారని చెప్పి ఫోన్ పెట్టేస్తూ ఆ మాట వినగానే ప్రీతి ఒక్కసారిగా ఉలికి పడ్డటయింది ఏమిటి ఎవరినంటున్నాడు అభిరామ్ నిన్నటి పోనటి వరకు వేరుగా అనిపించాడు ఈరోజు కొత్తగా అనిపిస్తున్నాడు అతనిలో వచ్చిన మార్పు ఏమిటి పంచివన రామచిలక అంటే ఎవరు తన గురించే మాట్లాడుతున్నాడా ఇతని గురించా తనంత గొప్పగా అనుకుంది ఏ పని చేస్తున్నా ఏ పుస్తకం చదువుకుంటున్నా అతని రూపమే కళ్ళ ముందు వెదిలేదే మరి ఇప్పుడు ఏమిటి మనిషిని చూస్తే అసహ్యం కలిగేట్టు ప్రవర్తిస్తున్నాడు నేను వెళతాను అంది మెల్లగా మనసులో ఏదో భయం పీకుతోంది అప్పుడేనా ఇప్పుడేగా వచ్చింది అదోలా నవ్వాడు ఆమెకి ఆ నవ్వు నచ్చలేదు మనిషిలో చాలా మార్పు వచ్చింది అనుకుంది ఇంటి దగ్గర మా అన్నయ్య నా కోసం చూస్తూ ఉంటాడు అంది అక్కడి నుండి ఎంత వేగంగా వెళ్ళిపోతే అంత మంచిదే అన్న ఉద్దేశంతో ఈ ఇంటికి నిన్ను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా సూటిగా ప్రశ్నించాడు ఎందుకు తీసుకొచ్చారు నీరసంగా ప్రశ్నించింది మీ అన్నయ్యకు బుద్ధి చెప్పటానికి మా అన్నయ్యకి బుద్ధి చెప్పటానికా మా అన్నయ్య మీకు తెలుసా అడిగింది అయోమయంగా చూస్తూ తెలియదు మరి ఆశ్చర్యంగా చూసింది మీ అన్నయ్య ఒక అమాయకురాలికి చేసిన అన్యాయానికి ప్రతిఫలంగా శిక్ష అనుభవించేటట్టు చేయడానికి నిశ్చయించుకుని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ నవ్వి ఆమె వైపుకు నడిచాడు అంటే భయం భయంగా అంది అంటే అంటూ గట్టిగా నవ్వి ఆమె చెయ్యి పట్టి ఒక గుంజు గుంజి బలంగా దగ్గరికి లాక్కున్నాడు చీ అంటూ వదిలించుకోవడానికి పెరుగులాడింది అతను వదల్లేదు మరింత దగ్గరికి లాక్కున్నాడు ప్రీతి అతని గుండెల మీద పడింది రెండు చేతులతో బంధించి ఆమెను మంచం మీదకి తూశాడు ఆమెతో పాటు అతను ఇద్దరు కట్టకట్టుకు వెళ్లి మంచం మీద పడ్డారు ప్రీతికి మోడ్లు మండిపోయింది అతనంటే కోపం అసహ్యం కలగసాగాయి ఏటిది పశువులా ప్రవర్తిస్తున్నారు మర్యాద మరిచిపోయారు అంటూ కోపంగా అతన్ని పట్టు వదిలించుకోవడానికి ప్రయత్నించసాగింది ఆనాడు మీ అన్నయ్య కూడా ఒక అమాయకురాన్ని ఇలాగే వంచిచ్చాడు దానికి నేను శిక్ష అనుభవించాలా కోపంగా అడిగింది మీ అన్నయ్యకు బుద్ధి రావాలంటే ఇదొక్కటే మార్గం అంటూ ఆమె మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అతని చేతుల్లో ఆమె ఉక్కిరి బిక్కిరి అయిపోయింది తప్పించుకోవడానికి వీలు లేకపోయింది ఆమె చీరను లాగేసి దూరంగా విసిరేశాడు ప్రీతి అతన్ని వదిలించుకోవడానికి శక్తి అంతా ఉపయోగించి గించుకుంది అతను వదిలిపెట్టలేదు ప్రీతిలో శక్తి తగ్గిపోయింది అతన్ని ఎదిరించడానికి ఇక శక్తి లేనట్టు అలా శవన్లా పడుంది ఇక జీవితం నాశనం అయిపోయినట్టే అని మనసులో దుఃఖించసాగింది అభిరామ్ ఒక్కసారి ఉలికిపడ్డటయ్యాడు తనిప్పుడు చేస్తున్న పనేమిటి పశువుకి తనకి సంబంధం ఏమిటి సువర్ణ జీవితం నాశనమైందని ఫలితంగా మరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలా ఈమెకు జీవితంలో పెళ్ళవుతుందా ఈమె తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే సువర్ణలాగే అయిపోతుంది ఒక్క క్షణంలో నిజానికి గ్రహించుకున్నతడు సిగ్గుపడ్డాడు తనని తనే అసహించుకుని చట్టుకుని ఆమెను వదిలిపెట్టేశాడు క్షమించు అంటూ తల వంచుకున్నాడు అతను ఉన్నట్టుండి ఇలా మారిపోయాడో ఆమెకు అర్థం కాలేదు క్షణంసేపు అయోమయంగా చూసింది అతను ఎటో చూస్తున్నాడు ఆమెకి లేచే ఓపిక లేకపోయింది అలాగే మంచం మీద పడి ఉంది అభిరామ్ మెల్లగా వెళ్లి పడిన చీర తెచ్చి ఆమెకు అందిమపోయాడు ప్రీతికి ఒళ్ళు మండిపోయింది చీరలాక్కుని చుట్టు చుట్టి అతని ముఖం మీద గిరాతగా వేసింది ఇంతకంటే ఏం చేయగలరు విసిరి చీర తెచ్చి చేతికి అందివ్వగానే మీరు బుద్ధిమంతులు అయిపోతారా సంఘం దృష్టిలో గుణవంతులైపోతారా అడిగింది కోపంగా అతను కోపగించుకోలేదు మెల్లగా అన్నాడు క్షమించమని అడుగుతున్నాను జరిగింది మర్చిపోయి ఇంటికి పద నేను దిగబెట్టేస్తాను అంతే ప్రీతి తోక తాచులా అయింది నన్ను ఎప్పుడైతే లొంగ తీసుకోవాలని అనుకున్నారో ఆ క్షణమే నేను మీ అయ్యాను మీరు దుష్టులైనా దుర్మార్గులైనా నా భర్తగా నిర్ణయం అయిపోయారు ఈ ఇంట్లో నుండి నన్ను బయటికి పంపేయాలనుకోవటం అంత సులభం కాదు అంది ఆవేశంగా అభిరామ్ అదోలా చూశాడు వైపు ఒక్క క్షణం ఆగి సువర్ణ ఫోటో వైపు చూపిస్తూ ఆమె ఎవరో తెలుసా అంటూ కరుణాకర్ ఆమెకు చేసిన అన్యాయం గురించి చెప్తూ సువర్ణ నా అర్థాంగి తాళి కట్టకపోయినా నేను ఆమెను భారీగా స్వీకరించాను నేను ఈ జన్మలో పెళ్లికి చేసుకోనంటూ ఖచ్చితంగా చెప్పేశాడు ఆ మాటలు విని ప్రీతి నిర్లక్ష్యంగా నవ్వింది సువర్ణ మెడలో మా అన్నయ్య మూడు ముళ్ళు వేయకపోయినా శారీరకంగా వాళ్ళు దంపతులయ్యారు మీరు ఆమె శారీరకంగా కాకపోయినా అగ్నిసాక్షిగా కూడా దంపతులు కాలేకపోయారు ఎవరిని ఏమని ప్రశ్నించినా సువర్ణ కరుణాకరి భార్య అనే అంటారు కానీ మీ భార్య అని ఎవరు అనరు ప్రీతి కోపంగా అరిచాడు మీరు అరిస్తే భయపడి పరిగెత్తే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు మన పెళ్లి జరిగి తీరవలసిందే అది ఖచ్చితంగా నొక్కి చెప్తూ అది ఈ జన్మలో జరగని పని అన్నాడు కోపంగా తప్పకుండా జరిగి తీరుతుంది భగవంతుడి నిర్ణయం ఇలా ఉంది ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అంది ధీమాగా నువ్వలా అనుకుంటున్నావు సువర్ణ నా భార్య ఇదే నా నిర్ణయం నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో నువ్వు వెళ్ళకపోతే మీ ప్రతాపంకులకి ఫోన్ చేసి చెప్పేస్తాను అన్నాడు బెదిరిస్తున్నట్లుగా తల తిప్పి కోపంగా చూసింది ఎవరు చెప్తారు చెప్పండి ఆయన్ని ఇప్పుడే రమ్మని ఫోన్ చేయండి అంది అభిరాంక్షణం సేపు అలా నిలబడిపోయాడు పైకి ఈ విషయం అందరికీ తెలిస్తే తన పరువు ఏమైనా ఉంటుందా ప్రీతి అతనితో మాటలు పెంచుకోదలుచుకోలేదు అతని చేతిలో చీర గబుక్కును లాక్కుని ఆ గదిలో నుంచి పక్క గదిలోకి వెళ్ళిపోయింది అవిరామ వెళ్ళి ఆమె వెళ్ళిన వైపే చూస్తూ అనుకున్నాడు ఇంట్లో ఎన్నాళ్ళుంటుంది తెల్లవారి వెళ్ళిపోదామని అతని మనసు అదోలా అయిపోయింది కరుణాకర్లా తను ప్రవర్తించలేకపోయాడు అంత కఠిన మనసు తనది కాదు సువర్ణ జీవితం అలా అయిందన్న బాధతో ప్రీతిని అవమానించాలనుకున్నాడు తనకి అదీ నచ్చలేదు బాధగా కళ్ళు మూసుకున్నాడు అవిరామ రోజు ఉదయమే అక్కడికో వెళ్ళిపోతూ ప్రీతి గది దగ్గర నిలబడి నేను పరుండి వెడుతున్నాను మళ్ళీ రేపు కానీ రాను నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అతడు వెళ్ళిపోయాడు ప్రీతి ఆ రోజంతా ఏడుస్తూ ఆ గదిలోనే ఉండిపోయింది ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు జరగవలసినది ఏమిటి ఇప్పుడు ఏం చేయాలి రాత్రి ఫ్రెండ్కి ఫోన్ చేసి తనింటికి ఫోన్ చేసి తను రాత్రి ఇంటికి రానని చెప్పమంది అన్నగారికి తనే అన్నగారికి ఫోన్ చేస్తే ఎక్కడి నుంచి వేస్తున్నావంటూ వివరాలు అడుగుతాడు అని ఆమె భయం ప్రీతి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ప్రతాపంకులకి ఫోన్ చేసి అన్నగారికి తెలియకుండా అభిరామ ఇంటికి రమ్మంది ఆయన ఆశ్చర్యపోయారు ఏమిటమ్మా నువ్వు అభిరామ్ ఇంటి నుండి ఫోన్ చేస్తున్నావా అభిరామ్ ఉన్నాడా అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు ముందు త్వరగా రెండంకుల్ మీకు అన్ని వివరంగా చెప్తాను అంటూ ఫోన్ పెట్టేసింది ఆయన పది నిమిషాల్లో అభిరామ్ ఇంటికి వచ్చారు ఆయన చూస్తూనే అంకుల్ అంటూ చుట్టేసి బావురుమంటూ ఏడ్చేసింది ఆమె అలా ఏడవగానే ఆయన కంగారు పడిపోయారు ఏమిటమ్మా ఏమైంది అభిరామ్ ఏడి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అంటూ ఆమెను ఊరుకోబెట్టారు కొద్దిసేపటికి తనను తాను దిక్ నిలదొక్కుంటూ దుఃఖాన్ని ఆపుకుని ఆయన వేరే గదిలోకి తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్పి అంకుల్ ఈ పరిస్థితుల్లో నన్నేం చేయమంటారు అన్నయ్య ఒక అమాయకురాలికి చేసిన అన్యాయానికి నేను శిక్ష అనుభవిస్తున్నానంటూ చెప్పి ఏడ్చిద్ది ప్రతాప్ గారు అలా ఉండిపోయారు కరుణాకర్ ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేశాడా ఇప్పుడు ప్రతిఫలంగా అభిరామ్ నీ జీవితం నాశనం చేయడానికి పంతం పట్టి నిన్న ఇక్కడికి తీసుకొచ్చాడా ఆశ్చర్యంగా ఉంది కరుణ్ అభిరామ్ ఇద్దరూ మంచి బుద్ధిమంతులే వాళ్ళు ఇలా చేశారు అంటే నమ్మకం నమ్మశక్యం కాకుండా ఉంది అంటూ ఆశ్చర్యం వెల్లడించారు ప్రీతి మౌనం వహించింది ఎక్కడ నువ్వు ఎక్కడ అభిరామ్ ఇద్దరూ ఇలా కలుసుకోవటం అంటూ ఆగారు ఆయన మాటలకి ఆమె అదోలా నవ్వింది అంకుల్ విధిరాత్రులు ఎవరిని ఎంత దూరం చేరేలా కట్టి కట్టిపడేస్తాయి నిజానికి ఆయనంటే నాకు ఒక విధమైన ఇష్టం ఏర్పడింది ఆ రోజు మీ ఇంట్లో నుండి ఆ ఇష్టానికి ఓ రూపం ఏర్పడకముందే నిన్నటి నుండి ఈయనంటే ఏమిటో మనసు అదోలా మారిపోయింది అర్హత లేని మనిషి గురించి ఉన్నతంగా ఊహించుకున్నానేమోనని బాధపడుతున్నాను కూడా ఇప్పుడు ఆయన బరువుగా నిట్టూరుస్తూ అన్నారు చూడమ్మా అభిరామ్ ఏదో కోపంలో ఆవేశంలో అలా మారాడే కానీ నిజంగా చెడ్డ మనిషి కాడు అలా అయితే నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉండేవాడు ఆ విషయం గ్రహించుకో జరిగింది మర్చిపో నువ్వు నాతో వచ్చేయి నేను అభిరామ్ కలుసుకుని నీకు ఇష్టమైతే మీ ఇద్దరికి వివాహం జరిపిస్తాను అని అందుకు ప్రీతి తల అడ్డగా తిప్పి అలా మీతో రానంకుల్ మీతో వచ్చేస్తే నా మాట చెల్లించుకోలేటేలా ఎ ఎప్పుడో ఎవరితో ఎవరికో మా అన్నయ్య అన్యాయం చేస్తే నాకు సంబంధం లేని విషయాల్లోకి నన్ను మధ్యకు లాగి నా జీవితం నవ్వులు పాలు చేయాలనుకుంటాడా ఈ పెద్ద మనిషి నేనంత తెలివి తక్కువ దాన్ని కాదంకుల్ అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను మా అన్న చెల్లెల్ని నవ్వులు పాలు చేయాలనుకున్న అతడే నలుగురిలో నవ్వులు పాలు కావాలి ఆమె మా అన్నయ్య భార్య అని బుద్ధి చెప్పాలి అన్నయ్య తప్పు చేయలేదని అతడు తెలుసుకుని తప్పు ఒప్పుకునేటట్లు చేయాలి మా అన్నయ్య పరువు కాపాడాలి నన్ను పెళ్లి చేసుకోను అంటున్న అతనే నన్ను పెళ్లి చేసుకుంటానని అనేటట్టు చేయాలి అదేనా శపథం అంతవరకు నేను ఈ గుమ్మం దాటను దాటాను అంటే అతనితోనే మీ ఇంటికొస్తాను అంది ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా ప్రీతి బాగా ఆలోచించుకునే అంటున్నావా ఈ విషయంలో ఏమాత్రం ఆనక అవకతవకగా జరిగినా నీ జీవితం పాలయ్యే ప్రమాదం ఉంది అన్నారు అంకుల్ అన్నిటికీ భగవంతుడున్నాడు భగవంతుడు నాకు అన్యాయం చేయగలిగితే భగవంతుడు నాకు న్యాయం చేయగలిగితే నేనే గెలుస్తాను ప్రతాప్ గారు అలా ఉండిపోయారు అంకుల్ అన్నయ్యకు ఈ విషయం ఎలా చెప్తారో చెప్పి నచ్చ చెప్పండి అన్నయ్యను మాత్రం ఇక్కడికి రానియవద్దు నా మాటగా చెప్పండి నేను కరుణాకరానికి చెల్లెల్ని అనిపిస్తానని అభిరామ్ని ఓడిస్తాను అని ఆయన అలాగే అన్నట్టు తల మీరు మీరిక్కడికి వచ్చి వెళ్ళినట్టు అభిరామ్కి తెలియకూడదు ఎప్పుడైనా ఫోన్ చేయండి అంది మెల్లగా ప్రతాప్ గారు వెళ్తూ ఆమెకు చెప్పారు కరుణ్ ఫోన్ చేస్తాడు నువ్వు చెప్పు నన్ను చూడకుండా ఉండలేడు ఏవైనా నీ ధైర్యానికి కరుణ్ నేను ఇద్దరు మెచ్చుకోకుండా ఉండలేం భగవంతుడు నీ అందు ఉండాలని మనస్ఫూర్తిగా నేను దేవిస్తున్నాను అంటూ చెప్పి వెళ్ళిపోయాడు ప్రీతి గుండె రాయి చేసుకుని జరగబోయేది ఆలోచించసాగింది రాము ఇంటిలోని నౌకర్ల మీద కేక వేయసాగింది ప్రీతి ఆ ఇల్లు తనదే అన్ని సర్వాధికారాలు తనకే అన్నట్టు అయినా ఆయన మీకు జీతాలు ఎందుకు ఇస్తున్నారో అర్థం అవటం లేదు ఈ ఏమిటి ఆ లాన్ ఏమిటి ఆ వారానికి ఒక్కసారి లాన్ లెవెల్ చేయాలి మొక్కలకి గొప్పులు తవ్వాలి రోజు పొద్దున్న మొక్కలకి నీళ్లు పెట్టాలి అర్థమైందా అంది ప్రీతి మాలిని అలాగేనమ్మా అన్నాడు మాలి తర్వాత హాల్లోని గదుల్లోని ఫ్లవర్ వాజులు ఎన్నున్నాయో చెప్తాను నువ్వు రోజు పువ్వులు గుత్తులు తెచ్చి హాల్లో పెడితే అవి వాజులో పెట్టిస్తాను సరేనా అని అంది ప్రీతి అలాగేనమ్మా రోజు పువ్వులు తెచ్చి బళ్ళ మీద పెడతాను అని అన్నాడు అని తల ఊపి ప్రీతి లోపలికి వెళ్ళింది నౌకర్ని పిలిచి ఏమిటి ఈ సోఫాలు ఇలా ఉన్నాయి ఈ ఫ్లవర్ వాజులు కొన్నది ఎందుకు ఖాళీగా పెట్టుకోడానిక ఏమిటి రేపటి నుంచి మాలీ పువ్వులు తెచ్చి ఇక్కడ బళ్ళ మీద పెడతాడు నువ్వు ఈ ఇంటిలో ఎన్ని వాజులైతే ఉన్నాయో అన్నిటిలోనూ పువ్వులు పెట్టాలి రేపటి వరకు ఎందుకు ఇప్పుడే వెళ్ళి మాలిని అడిగి తీసుకురా అంది నౌకర్ని మాలి దగ్గరికి పంపింది వాడు వెళ్ళి తీసుకొచ్చాడు ప్రీతి అవి బల్ల మీద పెట్టుకుని పెట్టమని గుత్తులు గుత్తులుగా పెడుతూ ఇవన్నీ శుభ్రంగా తూడు ముందు అప్పుడు పెడుదూ గాని అని చెప్పింది ముందు తను టీవీ మీద ఉన్న ఫ్లా వాజులో కొన్ని ఫ్లవర్స్ పెట్టింది తర్వాత డైనింగ్ టేబుల్ మీద ఫ్రిడ్జ్ మీద ఉన్న వాజులో కొన్ని ఇలా అన్ని వాజుల్లోనూ అన్నిట్లోనూ ఫ్లవర్స్ డెకరేట్ చేసింది ప్రీతి నౌకరు వైపు తిరుగుతూ చూడు రోజు ఇలాగే పెట్టాలి అంది ప్రీతి వాడు అర్థమైందన్నట్టు తల ఊపాడు రోజు ఇవన్నీ తొడవాలి అని చెప్పి ఈరోజు వంట ఏం చేస్తున్నావు అంటూ వంటగదిలోకి వెళ్ళి ఆ రోజు ఏమేం చేయాలో చెప్పింది వంట వాడికి యువతలకి వచ్చి చూసింది అంతా నీట్గా తయారైంది ఇప్పుడు గబగబా అభిరామ్ రూమ్లోకి వెళ్ళింది అక్కడ సువర్ణ అనే అమ్మాయి ఫోటోకి దండ వేసి కనిపించింది ముందు ఆ ఫోటో తీసేసి మంచం కింద పెట్టేసి దండ తీసి డస్ట్బిన్లో వేసేసింది అభిరామ్ ఫోటో లోపల ఉంది పైకి తీసి శుభ్రంగా తుడిచి సువర్ణ ఉన్న ఫోటో ఉన్న స్థలంలో అభిరామ్ ఫోటో ఉంచి సువర్ణ ఫోటో తీసి లోపల పెట్టేసింది అభిరామ్ ఫోటో ఎంత బాగుంది అని అనుకుని చిన్నగా తనలో తనే నవ్వుకుంటూ కిందకొచ్చింది అన్నగారు ఫోన్ చేయలేదు వాళ్ళని ఎవరిని ఇంటికి రావద్దని చెప్పింది ప్రతాప్ అంకులతో ఆలోచిస్తుంటే కరుణాకర్ వచ్చి కారు వచ్చి పోర్టికోలో ఆగింది ప్రీతి మెట్లు దిగుతున్నదల్లా అలా ఆగిపోయింది కరుణాకర్ ప్రతాప్ అంకులు లోపలికి వస్తున్నారు ప్రీతి సీరియస్గా అయిపోయింది ఏమిటిలా వచ్చావని ప్రశ్నించింది అన్నగారిని ఏం లేదు ప్రీతి నిన్ను చూద్దామని వచ్చాము అని అన్నారు ఓహో అని లోపలికి వెళ్ళి ప్రీతి కూల్ డ్రింక్స్ తెమ్మని చెప్పి వచ్చింది ప్రీతి వెంటే కూల్ డ్రింక్స్ వచ్చాయి తీసుకోండి అంది ముభావంగా ప్రీతి ప్రీతి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు ఇంటికి వస్తావా రావా అడిగాడు కరుణాకర్ నీకు జవాబు ఎప్పుడో చెప్పాను రానని నేను ఇక్కడే ఉంటాను అంది ప్రీతి నీకు ఇక్కడ ఉండటం ఏమైనా బాగుందా చెప్పు అని అడిగాడు కరుణాకర్ మెల్లగా అతను ఎంత బాధపడుతున్నాడో అతను ముఖమే చెప్తోంది ఒక్కసారి ప్రీతి కరుణాకర్ ముఖంలోకి చూసి పావు నా బాగోలేకపోయినా ఏమైనా సరే నేనిక్కడే ఉంటాను అని అతి మామూలుగా కంఠం చిన్నగా చేసి చెప్పినా ఖచ్చితంగా చెప్పింది ప్రీతి అన్నగారికి జవాబు కూల్ డ్రింక్స్ తీసుకోండి అంకుల్ కూలింగ్ పోతుంది ప్రీతి ప్రతాప్ చేతికి చేతికిచ్చింది ఆయన అందుకున్నాడు కరుణాకర్ కూడా ఇవ్వబోయింది కానీ అతను నాకేం అక్కర్లేదన్నాడు చిరాగ్గా బలవంతం చేయకుండా ట్రేలో పెట్టేసి నౌకర్ని పిలిచి లోపల పెట్టేయమంది ప్రీతి ప్రతాప్ అంకుల్కి చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ ప్రీతిని చూస్తుంటే ఎంతో ఎదిగిపోయినట్టు అనిపిస్తోంది ఇదివరకటి ప్రీతి వేరు ఇప్పుడున్న ప్రీతి వేరు అమ్మాయిలా అన్నంత భేదం కనపడుతోంది కరుణాకర్ లేచి నుంచున్నాడు ప్రీతి మర్యాదగా అడుగుతున్నాను నాతో వచ్చేయమ్మా ఇక్కడ ఉండటం దేనికి ప్లీజ్ నిన్ను ప్రతిమాలుతున్నాను అన్నాడు సారీ అన్నయ్య నేను రాలేనంటే రాలేను అంది అంతే ప్రతాప్ అంకుల్ వేపు తిరిగి ఆంటీ బాగున్నారా అంకుల్ లైట్ ఏం చేస్తోంది ఇప్పుడు నా ఫోన్ చేయండి అంది అలాగేనమ్మా మీ ఆంటీ నిన్ను అడిగారని చెప్పమంది నువ్వు ఫోన్ చేయొచ్చు కదా చిన్నగా నవ్వి ప్రీతి భుజం తట్టి జాగ్రత్త అన్నారు కరుణాకర్ మెట్లు దిగుతూ వచ్చేయమ్మ నాతో ప్రీతి వచ్చే ప్రీతి అన్నాడు అతనికి చెల్లెలి పట్టుదల తెలుసు అయినా ఆశ చావక తనతో వచ్చేయమని అడిగాడు ఇంక నన్ను అడగొత్తు నేను రానని చెప్పిన తర్వాత ఇక రాను అంతే నన్ను పదిసార్లు అడిగి విసిగించకు అంది ప్రీతి చిరాగ్గా కరుణాకరికి ఒళ్ళు మండింది నీ కర్మ ఇన్నిసార్లు అడిగినా నీకు పొగరు విసుగ్గా వెళ్లిపోయిన కరుణ కారు డోర్ తీసి పెద్ద సప్తంతో డోర్ మూసి అంకుల్ ఆ మొండి దాంతో మాట్లాడటం అనవసరం అన్నాడు ప్రతాప్ అంకుల్ కూడా వెళ్ళొస్తాను ప్రీతి జాగ్రత్త అని చెప్పి కారులో కూర్చున్నారు అంకుల్ కూర్చున్న మరుక్షణంలోనే కారు రయ్యని దూసుకుపోయింది ప్రీతి బాధగా వెళ్లిపోతున్న అన్నయ్య కారు వంక చూసింది తన కోపాన్నంతా కారు డ్రైవింగ్లోనే చూపిస్తున్నాడు అనుకుని లోపలికి వచ్చేసింది వంటగదిలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడో చూసి అభిరామ్ రూమ్లోకి వెళ్ళింది బెడ్షీట్ తీసేసి కొత్త బెడ్షీట్ వేసింది దానికి బ్యాచ్ అయ్యే పిల్లో కవర్స్ వేసింది ప్రీతి కర్టెన్స్ కూడా మ్యాచింగ్ వేసింది టేబుల్ అంతా నీట్గా సర్తింది డ్రెస్సింగ్ టేబుల్ మీద కూడా శుభ్రంగా తుడిచి అన్నీ చక్కగా సర్తి ఒక్కసారి తలుపు దగ్గరికి వెళ్ళి నుంచుని అక్కడ నుంచి రూమ్ అంతా ఒకసారి చూసింది ఆ సువర్ణ ఫోటో కంటే అభిరామ్ ఫోటో చాలా బాగుంది అని అనుకుంది ప్రీతి అభిరామ్ రూమ్ సత్తేసి కిందకి వచ్చేసింది ఫోన్ చూడగానే ఏదో గుర్తొచ్చినట్లుగా గబగబా ఫోన్ దగ్గరికి వెళ్ళి ఒక నంబర్ డయల్ చేసింది ప్రీతి అవతల ఫోన్ రింగ్ అయింది హలో అభిరామ్ స్పీకి స్పీకింగ్ అని పలికింది అవతలి ఫోను ఆ ఏం లేదండి నేను ప్రీతిని సాయంకాలం తొందరగా ఇంటికి వచ్చేయండి అని ఇంకా ఏదో చెప్పబోతుంటే ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు అభిరామ్ డిస్కనెక్ట్ అయిన ఫోన్ ఒకసారి చూసి మళ్ళీ రింగ్ చేసింది ప్రీతి అభిరామ్ ఎత్తాడు మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే అలా పెట్టేస్తారేమిటి తొందరగా ఇంటికి వస్తే సినిమాకి వెళ్దాం అంది ప్రీతి నోర్ ముయి అని అభిరాము ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు మళ్ళీ ఫోన్ చేసింది ప్రీతి అభిరామ్ ఎత్తి ఇదిగో ప్రీతి ఇలా నన్ను డిస్టర్బ్ చేయకు వస్తమాను అని అన్నాడు అభిరామ్ లేకపోతే నోర్ము ఏమిటి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని అన్నారు గుర్తుందా ఇక పెట్టేయండి ఫోను అని తనే ముందు ఫోన్ పెట్టేసింది అభిరామ్కి ఒళ్ళు మండింది ఫోన్ దన్మని పెట్టేశాడు కోపంగా అబ్బబ్బా ఈ ప్రీతి నా ప్రాణాలు తీసేస్తోంది అని తల పట్టుకుని అలా ఉండిపోయాడు ఇంటి దగ్గర ప్రీతి అంటే నౌకర్లకి హడలు పట్టుకుంది ఆ బాబుగారు ఏమీ పట్టించుకోరు ఈ అమ్మ ఎక్కడైనా తప్పు ఉందంటే కేకలేస్తోంది అని నౌకర్లు తమ తమ పనులలో అతిశ్రద్ధ వహించసాగారు ఫోన్ మోగటంతో ప్రీతి ఫోన్ రిసీవ్ చేసుకుంది మీరా అంకుల్ ఏంటి ఫోన్ చేశారు అని ప్రశ్నించింది ప్రీతి ఏం లేదు ప్రీతి నీ మంచి కోరే అంకుల్ని కదా నేను నిజంగా అంటే ఫ్రాంక్గా అడుగుతున్నాను నీకు అక్కడ బాగుందా నువ్వు నాతో ఫ్రాంక్గా చెప్తావని ఫోన్ చేశాను ఈ ఇంటి నుంచి చేస్తున్నానని అన్నారు ఐఆమ్ క్వైట్ ఓకే అంకుల్ మీరు నా గురించి దిగులు పడకండి ఎలా జరగాలంటే అలా జరుగుతుంది నా గురించి మీరు వర్రీ అవ్వకండి అని అంది అలాగే ప్రీతి కానీ నీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలని నా దగ్గరికి వ కావలసిన నా దగ్గరికి వచ్చాయి నువ్వు నాకు కూతురు కంటే ఎక్కువ డోంట్ ఫర్గెట్ దట్ అని అన్నాడు అంకుల్ థ్యాంక్స్ అంకుల్ తప్పకుండాను పెద్దవాళ్ళు అంటూ ఉంటే మీరే ఉన్నారు నాకు అంది ప్రీతి నెమ్మదిగా సరే ప్రీతి ఉంటా మరి నీ ఆరోగ్యం అది జాగ్రత్తగా చూసుకో ఏమన్నా కావలిస్తే ఫోన్ చెయ్యి అన్నారు ప్రతాప్ గారు అలాగే అంకుల్ ఉంటా మరి బై బై అని ఫోన్ పెట్టేసింది ప్రీతి టైం చూసింది ప్రీతి అప్పుడే ఒంటి గంట కావస్తోంది ప్రీతి అభిరామ్ ఆఫీస్కి ఫోన్ చేసింది హలో అభిరామ్ స్పీకింగ్ అని ఫోన్లో అన్నాడు అభిరామ్ నేనండి ప్రీతిని ఇంకా భోజనానికి రాలేదేంటి మీరు నాకు ఆకలి దంచేస్తోంది తొందరగా ఇంటికి రండి భోజనం మానేస్తే హెల్త్ పాడైపోతుంది తొందరగా ఇంటికి రండి అంది పళ్ళు బిగించి నేను భోజనానికి రాను నువ్వు చేసేయి నా కోసం వెయిట్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి కోపంగాని ఫోన్ పెట్టేశాడు ప్రీతి కోపం వచ్చి నౌకర్ని పిలిచి అయ్యగారు ఇంటికి రావటం లేదంట నువ్వు క్యారేజ్ తీసుకెళ్ళు ప్యూన్ చేత క్యారేజ్ లోపలికి పంపించి వచ్చేయి మళ్ళీ ప్యూన్ ని క్యారేజీకి ఇంటికి పంపించమని జాగ్రత్తగా అంద అంది ఆ నౌకరు అలాగేనమ్మా మీరు మీరు క్యారేజీ కట్టిస్తారా లేకపోతే నన్ను కట్టేయమంటారా అన్నాడు నేను కట్టిస్తాను నువ్వు తీసుకెళ్లి ఇచ్చేసిరా ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది అని గబగబా అన్నం అన్ని క్యారేజీలో సత్తేసింది చకచక బ్యాగ్లో క్యారేజీ పెట్టి ఒక పక్క టవలు స్పూను అన్ని చక్కగా అమర్చి పంపించింది నౌకరి చేత ప్రీతి తన మట్టుకు తను కూర్చుని భోజనం చేసేసింది అక్కడ అభిరామ్ ఆఫీస్ దగ్గర నౌకరు ప్రీతి చెప్పినట్టే చేశాడు ప్యూన్ చేతికిచ్చి లోపలికి పంపేసి తను తిరిగి వచ్చేశాడు ప్యూన్ అభిరామ్ గదిలోకి వెళ్ళి సార్ మీ క్యారియర్ వచ్చిందండి అన్నాడు ఏదో రాసుకుంటున్న అభిరామ్ కబుక్కులు తలెత్తి ఎవరు పంపించారు అన్నాడు ఆశ్చర్యంగా అమ్మగారు పంపించారండి మీ ఇంటి నౌకరు తెచ్చాడు అన్నాడు ప్యూన్ నౌకర్ని ఇలా పిలు అన్నాడు అభిరామ్ వస్తున్న కోపాన్ని తెగమింగుకుంటూ నౌకర్ నా చేతికిచ్చి వెళ్ళిపోయాడండి అన్నాడు అభిరామ్ అలా పెట్టేసి నువ్వు వెళ్ళి అన్నాడు అభిరామ్ ఎందుకండి మీకు అన్నీ పెట్టేసి క్యారేజ్ తీసుకుని వెళ్ళిపోతానన్నాడు ప్యూన్ అప్పటికే క్యారేజ్ ఇప్పి అన్నీ అక్కడ సత్తేశాడు ఇక లాభం లేదని చేయి కడుక్కొచ్చి భోజనం చేశాడు ప్యూను క్యారేజీ పట్టుకుని పైకి వెళ్ళగానే ఇంటికి ఫోన్ చేశాడు అభిరామ్ ప్రీతి ఫోన్ ఎత్తింది అభిరామ్ గొంతు గుర్తుపట్టి హలో అభిరామ్ భోజనం అయిందా క్యారేజ్ జాగ్రత్తగా పంపించేయండి ఇంకా ఏదో అనబోతుండగా ప్రీతి నీ ఉద్దేశం ఏమిటి క్యారేజీ పంపించడంలో అని అడిగాడు నాకు ఆకలి వేసింది అందుకని మీరు రాకుండా ఎలా తినను మీరు రాలని చెప్పారుగా పాపం చాలా బిజీగా ఉండుంటారు మీరింటికి ఇంటికొచ్చి భోజనం చేయడం వీలు పడదని క్యారేజీ పంపించాను అంతేగాని నాకే దురుద్దేశం లేదు అంతకే ఫోన్ చేశారా చంపేశారు నేను నవలు చదువుకుంటున్నాను మంచి సస్పెన్స్లో ఉంటే మీరు డిస్టర్బ్ చేశారు అని ఇంకేదో అనుభూతుండగా టక్మన్ డిస్ప్ డిస్కనెక్ట్ చేశాడు అభిరామ్ ఫోన్ని పప్ప అని తల పట్టుకుని కుర్చీలో కూర్చుండిపోయాడు ప్రీతి చిన్నగా నవ్వుతూ ఫోన్ పెట్టేసింది మంచి పని అయింది అని అనుకుని తిరిగి నవలు చదవటం మొదలు మళ్ళీ మొదలుపెట్టింది అలా ఎంతసేపు అయిందో ప్రీతి నవలు కంప్లీట్ చేసి తలెత్తి చూసేసరికి అప్పుడే చీకటిగా అయిపోయింది గబగబా గదులన్నిట్లోనూ లైట్స్ వేయమని చెప్పి ప్రీతి స్నానం చేసి వైట్ శారీ వైట్ బ్లౌజు వేసుకుని నీట్గా తయారయ్యి నౌకర్లకి ఏం చేయాలో డిన్నర్కి చెప్పేసి తన లైబ్రరీలోకి వెళ్ళి ఇంకా రెండు నవలు తెచ్చుకొని చదవసాగింది ఎనిమిది గంటలకి ఇంటికి వచ్చాడు అభిరామ్ చూడగానే అమ్మయ్యా ఇప్పుడే నా ఇల్లు గుర్తొచ్చిందా రండి చేతులు కడుక్కుని భోజనం వడ్డిచ్చేస్తాను అన్ని వేడిగా ఉన్నాయి అని డైనింగ్ టేబుల్ వైపు దారితీసింది అభిరామ్ కూడా వెళ్ళి చేతులు కడుక్కుని టేబుల్ ముందు కూర్చున్నాడు నాకు ఆకలి ఎక్కువ ఎంతసేపు నుంచో చూస్తున్నాను మీరు రాలేదని అంది ప్రీతి నా కోసం వెయిట్ చేయొద్దని లక్ష సార్లు చెప్పాను అన్నాడు అభిరామ్ మీరు భోజనం చేయకుండా నేను భోజనం చేయనని రెండు లక్ష సార్లు చెప్ రెండు లక్షల సార్లు చెప్పాను జవాబిచ్చింది ప్రీతి ముందు తినండి తర్వాత తీరిక మాట్లాడుకుందాం మీకోసం అన్నీ స్వయంగా నేనే వండాను బాగున్నాయో లేదో చెప్పాలి అంది ప్రీతి అంతే ఆ మాట ఇక ప్రీతి పూర్తి చేయలేదు అభిరామ్ కంచంలో చేయి కడిగేసి లేచి వెళ్ళిపోయాడు పైకి ప్రీతికి అతను చేస్తున్నదేమీ అర్థం కాలేదు అర్థమైన తర్వాత ఈరోజు తినకపోతే ఆకలిస్తే రేపు తింటారు అయినా ఈ మగవాళ్ళ ఇంట్లో భోజనం మానేసి పైకి వెళ్ళి హోటల్లో చాలా తింటారు వాళ్ళు తినలేదు కదా అని ఇంట్లో వాళ్ళు మాడు మా మాడు మానేస్తారు అంతే ఆడవాళ్ళు ఆకలితో మాడి చావాల్సిందే అని అనుకుంది మనసులో వెంటనే వెంటనే ఇంకో ప్లేట్లో తను ఒట్టించుకుని తినసాగింది ఎందుకో అభిరామ్ కిందకి వచ్చి కొంచెం స్టన్ అయ్యాడు అయినతే తనకేమి పట్టనట్టు అక్కడ వదిలిపోయిన కాగితాలు తీసుకెళ్తుంటే ప్రీతి అంది మీరు తినటం లేదు కానీ కూరలు ఎంత బాగున్నాయో తెలుసా అంది నోర్ నీకు అనవసరం అన్నాడు అభిరామ్ నేను వండానని కదా చేకడుక్కున్నారు నేను ఎదురుగా ఉంటేనే మీరు అన్ని వేషాలు వేస్తారు లేకపోతే చక్కగా తింటారు మధ్యాహ్నం కూడా నేనే వండాను మరి పాపం మధ్యాహ్నం ఎలా తిన్నారు అంది చిన్నగా నవ్వుతూ అభిరామ్ విసుగ్గా వెళ్ళిపోయాడు మేడ మీదకి ప్రీతి శుభ్రంగా భోజనం చేసి అన్నీ సర్దేసి టీవీ ఆన్ చేసింది లైట్స్ అన్నీ ఆర్పేసి వస్తున్న ప్రోగ్రాం చూడసాగింది ప్రీతి అభిరామ్ ఏం చేస్తుందా అని తొంగి చూశాడు చక్కగా లైట్లన్నీ ఆర్పేసి సోఫాలో కూర్చుని కాళ్ళు రెండు టీపాయ్ మీద పెట్టుకుని దర్జాగా టీవీ ప్రోగ్రాం చేస్తో చూస్తోంది ఏదో జోక్కి ప్రీతి గట్టిగా నవ్వుతూ తల పైకెత్తింది అక్కడ అభిరామ్ నుంచి వైపే చూస్తున్నాడు అభిరామ్కి ఒళ్ళు మండిపోయింది ప్రీతి దర్జా చూస్తుంటే ఏంటండి అక్కడి నుండే ప్రోగ్రాం కనబడుతుందా ఏంటి క్రిందకొచ్చి చూడండి ఈ ప్రోగ్రాం చాలా బాగుంది అంది ప్రీతి ఏం అక్కర్లేదు అని విసురుగ్గా లోపలికి వెళ్ళిపోయాడు అభిరామ్ చిన్నగా నవ్వుకుంది ప్రీతి ఇతడికి ఎంత కోపం పైకి ఎంతో గంభీరంగా కనిపిస్తాడు తీరా చూస్తే పిరికి మనసు మనసులో భయం పీకుతున్న పైకి మాత్రం తన మీద డాబు చేస్తున్నాడు ఇతన్ని ఇంకా ఏడిపించాలి తనంటే అతడికి తెలిసి రావాలి సువర్ణ లాంటి పిరికిది కాస్తాను ఆమెలా ఏడ్చి ఆత్మహత్య చేసుకునేటంత పెరిగి దాన్ని కాకుండా అతనికి ఎదురు నిలిచి కరణ అక్కడ తప్పు లేదని అతనిదే తప్పు అని అందరికీ తెలిసేటట్లు చేయాలి అప్పుడు కానీ ఈ ప్రీతి సంగతి తెలీదు అతనికి అనుకుంటూ అలా కూర్చుంది ఆమె మనసు ఎటో పరుగులు తీయసాగింది తను ఎంత విచిత్రంగా ఇంటికి వచ్చి పడింది ఇది అదృష్టమా లేక దురదృష్టమా అనుకోసాగింది ప్రీతి అన్నగారి పేరున ఒక ఉత్తరం రాసి పోస్ట్లో పడేసింది జరిగిందంతా వివరంగా రాసి నేను నీ చెల్లెల్ని నీ మాట మీద నిలబడతాను అందుకే ఆ రోజు నీతో ఇంటికి రాలేదు ప్రతాప్ అంకులు కూడా నీకు చెప్పే ఉంటారు నువ్వు బాధపడకు నేను అలా మొండిగా ఎందుకు తయారైనా నువ్వు అర్థం చేసుకో అంటూ రాసింది దానికి వెంటనే మనిషి చేత జవాబు రాసి పంపించాడు ఉత్తరం విప్పి చదువుకుంది ప్రీతి నాకంతా అర్థమైంది నిన్ను వదిలి ఉండలేక కూడా తీసుకువెళ్దామని వచ్చానంతే నీకు భగవంతుడు బేలు చేయాలని అన్నయ్యగా ఆశిస్తున్నాను కరుణ్ ఉత్తరం చదివి బాధగా నిట్టూర్చింది ఆ రోజు సాయంత్రం అభిరామ్ వస్తూనే ఆమె ఎక్కడ ఉందా అని చూస్తూనే మేడ మీదకి వెళ్ళిపోయాడు ఆమె అంటే అతనికి ఒళ్ళు మండిపోతోంది కరుణాకరాన్ని నవ్వులు పాలు చేద్దామని తననుకుంటే తనని నవ్వులు పాలు చేయడానికి ఆమె ఇంట్లో ఉండిపోయింది ఆమెను బయటికి పంపించడం ఎలా ఎవరికైనా ఈ విషయం తెలిస్తే ఇంకేవైనా ఉందా కరుణాకరానికి బుద్ధి లేదు చెల్లెలు అని ఆలోచిస్తున్నాడా ఇక్కడుందని తెలిస్తే పెద్ద గొడవ అయిపోదు ఈ ప్రీతి వచ్చి ఇల్లంతా త్రవ్వి పోగులు పెడుతున్నట్టుగా మార్చేస్తోంది సువర్ణ ఫోటో తీసేసింది ఏమని అడిగితే అది మా వదిన ఫోటో మీ గదిలో ఎందుకు కావాలంటే నా ఫోటో పెట్టుకోండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది కోపాన్ని బలవంతంగా మింగుకుని పైకి కక్కలేక మింగలేక అలా రోజులు గడుపుతున్నాడు తనింట్లో తాను ఒక్కడూ ఉన్నట్టే లెక్క చేయటం లేదు కసిగా పళ్ళు నూరుకున్నాడు ఆ రోజు సాయంత్రం ఎవరో వస్తే హాల్లో కూర్చుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయాక ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చున్నాడు ప్రీతి అక్కడికి వచ్చి అతని ఎదురుగా సోఫాలో కూర్చుంది నౌకర్ని పిలిచి టీ తెమ్మంది అభిరామ్ ఒక క్షణం అలాగే చూశాడు టీ తన కోసమే తెప్పిస్తుందని అనుకుంటూ టీ ఆమె తనకివ్వగానే టీ నెత్తిన వంపి చెడామడనాలు తిట్టి బయటికి పంపేయారని నిశ్చయించుకున్నాడు ఇంకా ఏవేమో ఆలోచించుకుంటున్నాడు అయితే అతను ఊహించుకున్నట్టుగా జరగలేదు నౌకర్ తెచ్చిన టీ ఆమె తీసుకుని తనే త్రాగుతూ కూర్చుంది మాట వరుస కూడా అతని టీ తీసుకుంటారా అని అడగలేదు అతనికి ఒళ్ళు మండిపోయింది ఆవిడ తాత ముత్తాతలు సొమ్ముందనుకుంటోందా అనుకున్నాడు కసిగా ఆమె వచ్చి మూడు రోజులైంది అడుగడుగున అధికారం చెలాయిస్తోంది తన మీద స్త్రీ గురించిన ఆలోచనలే లేకుండా గడుపుతున్న తనకి అలా క్షణం ప్రతి క్షణం కళ్ళు ముందు కదులుతూ ఒయ్యారాలు ఉలికిస్తుంటే అందచందాలు తడుగు బెళుకులు కళ్ళు మెరబెట్లు కలుపుతుంటే ఎంత ఆపుకున్నా అతని పురుష హృదయం ఆగటం లేదు ఆమెను పంపించేయాలని ఆలోచించసాగాడు ప్రతాప్ గారు మనసులో మెదిలారు ఆయన కలుసుకుని ఈ విషయం చెప్పేసి ఆమెను తీసుకుమ్మంటే అవిన ముఖం సంతోషంతో వికసించింది అలా చెయ్యాలని నిశ్చయించుకున్నాడు అతని వేపే ప్రీతి సూటిగా చూస్తూ చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు మెత్తగా తీయగా చల్లగా చక్కగా అనిపించింది అతని గుండెలని పిండి చేసింది ముఖం గంభీరంగా మారిపోయింది ఆడదాని అందం ఒయ్యారని చూసి ఆమె ముందు మగవాడు ఎప్పుడూ ఓడిపోతూనే ఉన్నాడు ఈ ఆడవాళ్లు మగవాడిని ఇలాగే పల్టీ కొట్టిస్తారు అని అక్కడ ఉండకుండా మీదకి వెళ్లిపోయాడు ఆ రోజు రాత్రి భోజనం అయ్యాక తన గదిలో మీద పడుకుని పుస్తకం చదవసాగాడు తలుపు దగ్గర చక్కుడవటంతో తల తిప్పి అటు చూశాడు ప్రీతి పాల గ్లాస్తో గుమ్మం దగ్గర నిలబడింది అతని చూస్తూనే చిన్నగా నవ్వుతూ మంచం దగ్గరికి వచ్చి పాల గ్లాస్ అందించింది అతను ఒక క్షణం అలాగే చూసి ఏమనుకున్నాడో ఏమో మౌనంగా గ్లాస్ అందుకుని పాలు తాగాడు ఎలా ఉన్నాయి పాలు తీయగా ఉన్నాయా నవ్వు ఆపుకుంటూ అమాయకంగా అడిగింది బాగున్నాయి అన్నట్టు తల ఊపాడు చూసారా మీరే ఒప్పుకున్నారు నేను తాగి మీకు తీసుకొచ్చాను అందుకే పాలంత తీయగా ఉన్నాయి అంది అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఒక క్షణం అలాగే చూశాడు సన్నగా పొడవుగా అందంగా ఒయ్యారంగా ఉంది తెల్లచీర తెల్ల జాకెట్టు తల్లో పూలు పాలరాతి బొమ్మలా ఉంది ఒక్క క్షణం తనను తాను మర్చిపోయాడు ఆపుకోలేని ఆవేశంతో ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అనుకోని సంఘటనకు విత్తరపోయినట్టయింది పోయినట్టయింది అతడు లాగి నా విసురుకి తూలి అతడి గుండెలపై పడింది అతడు ఆమెను కథలు నివ్వకుండా రెండు చేతులతో బంధించి గుండెలపై నుండి లాగి ఆమెను తన పక్కగా మంచంపై పడేశాడు ప్రీతి అయోమయంగా అలా మాట రానట్లు ఉండిపోయింది అతడి ముఖం ఆమె మెడవంపులో సేపు అలా ఉండిపోయింది ఆమె ఏదో చెప్పబోతుంటే అతను చెప్పే అవకాశం ఇవ్వలేదు కొద్ది క్షణాల పాటు ప్రపంచానే మర్చిపోయారు ఇద్దరు అతడి చేతుల్లో ఆమె ఉలిక్కిపడి అయిపోసాగింది అభిరామ్ తలని తెగిగా లాక్కుని గుండెలు కదుముకుంది క్షణం సేపు పరవలసల్లో తేలిపోయారు అభిరామ్ కళ్ల ముందు సువర్ణ దీనంగా చూస్తూ కదిలినట్టయి నన్ను మర్చిపోయి మరో అమ్మాయి ఆకర్షణలో పడిపోతున్నారా అని అడిగినట్టయింది అంతే ఒక్కసారి పడ్డట్టయ్యాడు ఇన్నాళ్ళుగా కాపాడుకున్న తన నిగ్రహం ఈరోజు ప్రీతి వలన ఇలా అవుతుందని అవుతుందా అని కోపంతో ఆమెను వదిలేసి ఆమెతో అన్నాడు నన్ను క్షమించి ప్రీతి నువ్వు నన్ను మర్చిపోయి మీ ఇంటికి వెళ్ళిపో అతని కళ్ళల్లో బాధ తొంగి చూసింది ప్రీతి వెంటనే అంది అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు అయితే నీ కర్మ నువ్వు అనుభవించు అంటూ ఆమెని రెక్కపట్టి అవతలకు నెట్టేసి తలుపులు గడియ వేసుకున్నాడు ఆ మర్నాడు ఉదయం బయలుదేరి ఎక్కడికో వెళ్ళి పది గంటలకు తిరిగి వచ్చేశాడు ప్రతాప్ గారిని కలుసుకుని అడిగిందంతా చెప్పేసి తప్పైందని క్షమాపణ కోరుకుని ప్రీతిని ఎలాగైనా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అప్పచెప్పేమని ప్రతిమాలితే ఆయన క్షణంసేపు ఆలోచించారు మాధవ్ అరుణా వాళ్ళు ఊరు నుండి వచ్చారు ఇల్లంతా హడావుడిగా ఉందని చెప్పి సరే రేపు సాయంత్రం ప్రీతిని తీసుకుని మా ఇంటికి రా నేను ప్రీతికి చెప్తాను నీకు సాయం చేస్తానని ఆయన నమ్మకంగా చెప్పగానే తేలికైన మనసుతో అవిరామ్ ఇంటికి వచ్చేశాడు ప్రీతికి చెప్పాడు రేపు సాయంత్రం ఐదు గంటలకు సిద్ధంగా ఉండు మన ఇద్దరు ఒక చోటుకి వెళ్దామని ప్రతాప్ గారి ఇంటికి అది చెప్తే రాదని ప్రీతి ఆశ్చర్యంగా అలాగే అంది అతను తనని ఎక్కడికి తీసుకెళ్తాడా అని ఆ రోజు మధ్యాహ్నం ప్రతాప్ గారి ఇంటి దగ్గర కరుణాకర్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్లడంతో అందరూ కలిసి భోజనం చేయసాగారు కరుణాకర్ దగ్గరే బాబు కూర్చుని కబురు చెప్పసాగాడు అరుణ అందరికీ ఏం కావాలో వడ్డిస్తోంది అందులో లోపల నుండి ఒక ఆమె యువతలకు డిష్ పట్టుకొచ్చింది ఎవరా అని కరుణాకరే తలెత్తి చూసిన వాడల్లా క్షణంసేపు నోటమాట రాని వాళ్ళ అలా ఉండిపోయాడు ఎవరు సువర్ణ అతని పెదవులు అస్పష్టంగా పలికాయి సువర్ణ అప్పుడు పరిశీలనగా వైపు చూసింది మీరా అనబోయి ఆగిపోయింది గుండెల్లో తుఃఖం సుడులు తిరిగింది గతం అంతా గుర్తుకొచ్చి ఆపుకోలేదు ఆపుకోలేని దుఃఖంతో చేతుల్లో ముఖం దాచుకుని అక్కడించి పరిగెట్టుకుని లోపలికి పారిపోయింది అందరూ అలా ఉండిపోయారు అయోమయంగా చూస్తూ కరుణాకర్ తప్పు చేసిన వాళ్ల భోజనం ముందు నుండి లేచిపోయి సింక్ దగ్గర చేయి కడిగేసుకున్నాడు అతని మనసంతా బాధతో పరివెక్కిపోయింది ప్రకాష్ గారు మా ప్రతాప్ గారు మాత్రం ఏమీ ఆశ్చర్యపోలేదు సువర్ణ ఫోటోని ప్రీతి అభిరామ్ ఇంట్లో చూపిస్తే చూశాడు అరుణ వాళ్లతో సువర్ణ తీయించుకున్న ఫోటో తర్వాత చూసి వాళ్ళని అడిగారు అరుణ మాధు మాధవులు చెప్పారు సువర్ణ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోతుంటే కాపాడి ఇంటికి తీసుకెళ్లాం తర్వాత తెలిసింది ఆమె తల్లి కాబోతోందని ఆమె మా ఇంట్లో ఉంటూ ఉద్యోగం చేసుకోసాగింది బాబు పుట్టాడు మాకు పిల్లలు లేని కారణంగా బాబు చేత మేము కూడా మమ్మీ డాడీ అనిపించుకునేవాళ్ళం ఆ తర్వాత మాకు బాబు పుట్టాడు అని చెప్పారు అందుకే సువర్ణని ఈ ఊరు రప్పించి కరుణాఖరు ఎదురు పడేలా చేశారు కరుణ్ అంటూ ప్రశ్నార్థకంగా చూశారు ప్రతాప్ గారు జరిగిందంత గుర్తు తెచ్చుకుంటూ అంకుల్ ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది అడిగాడు నీకు ఆమె తెలుసా అడిగాడు తల ఊపాడు అవునంటూ ప్రతాప్ గారు వెళ్ళి సువర్ణని వెంట పెట్టుకొచ్చారు ఒక క్షణం ఇద్దరు ఒకరినొకరు పరీక్షగా చూసుకున్నారు బాబుని తీసుకొచ్చి కరుణకిస్తూ నీ కొడుకు కరుణ్ అంటూ అతనికి ఆయన జరిగిందంతా చెప్పారు కరుణాకర్ పట్టాలని సంతోషంతో కొడుకుని ఎత్తుకుని ముద్దులాడుతూ వీడు నా కొడుక నా రక్తం పంచుకు పుట్టిన అందాల బాబు నా కొడుక అందుకే ఎత్తుకుంటుంటే నాలో ఏదో ప్రేమ పొంగిపరలేది అనుకున్నాడు సువర్ణ వైపు చూశాడు ఆమె కన్నేళ్ళుతో అతని వైపే చూస్తోంది ప్రతాప్ గారు చెప్పారు జరిగిన దానికి మా కరుణ్ నిజంగా బాధపడుతున్నాడు కరుణ్ నీ గురించే ఇన్ని సంవత్సరాలు ఎదురుచూస్తూ పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు కరుణ్కి భార్య కావడం నిజంగా నీ అదృష్టం అన్నారు సువర్ణ నన్ను క్షమించు అంటూ బాబుని దించి చేతులు చాపాడు సువర్ణ ఒక క్షణం ఆలస్యం చేయకుండా అతని చేతుల్లో వాలిపోయింది ఒక క్షణం ఇద్దరు బాధగా కళ్ళు మూసుకున్నారు ఇద్దరు జరిగినది బచ్చిపోయి ఆనందంలో మునిగిపోయారు ఇన్నాళ్ళకి తిరిగి కలుసుకున్నామని అప్పుడే ప్రతాప్ గారు సువర్ణతో అభిరామ్ గురించి చెప్పారు ప్రీతి గురించి కూడా వివరంగా చెప్తూ వారి వివాహం నీ చేతుల మీదుగా జరిపించాలని అభిరామ్ పేరు వినగానే ఆమె ముఖం ఒక్కసారి అదోలా అయిపోయింది ఆమె క్షణం ఆలోచించి అంకుల్ అభిరామ్ని పిలిపించండి ప్రీతితో అతనికి పెళ్లికి ఒప్పిస్తాను అంది మెల్లగా అందరూ తేలికైన హృదయంతో సంతోషంగా చూశారు సాయంత్రం వాళ్ళిద్దరిని ఇక్కడికి రమ్మని చెప్పాను అన్నారు సరే రానివ్వండి అంది ఏదో ఆలోచిస్తూ ప్రతాప్ గారు లోపలున్నారు ఎవరూ బయట కనిపించలేదు అభిరామ్ ప్రీతి ఇద్దరూ సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చారు హాల్లో సోఫాలో కరుణాకర్ సువర్ణ కూర్చుని బాబుతో కబులు చెప్పుకుంటూ ఆనందంలో ఉన్నారు అభిరామ్ లోపలికొస్తూనే ఆ దృశ్యం చూస్తూ అలా నొక్కినట్టు నిలబడిపోయాడు సువర్ణ అన్నాడు ఆశ్చర్యంగా ఆమె బ్రతికే ఉందన్న సంతోషంతో ఆమె పక్కన కరుణాకర్ కూర్చుని ఉంటుంది చూశాడు అతడి కనుబొమ్మలు ముడుచుకున్నాయి అతను చూస్తూనే సువర్ణ అప్రయత్నంగా లేచి నిలబడింది సువర్ణ నువ్వు అంటూ ఆగిపోయాడు ముందుకు రాలేక ప్రీతి అలా నిలబడి చూడసాగింది సువర్ణ గురించి ఆమెకేమీ తెలియదు నేను బ్రతికే ఉన్నాను కూర్చోండి అంటూ సోఫా చూపించింది అభిరామ్ కరుణాకర్ వైపు చూస్తూ కూర్చున్నాడు మా వారిని పరిచయం చేయలేదు కదూ కరుణాకర్ ఇదిగో వీడు మా బాబు అంటూ కొడుకుని చూపించింది ఒకసారి షాక్ తినట్టయ్యాడు బాబును చూస్తుంటే ఏమిటోగా అనిపించేది బాబు ముఖంలో సువర్ణ పోలికలు కనిపించడం మూలానా ముఖ్యంగా బాబు కళ్ళు ఆ నవ్వు అచ్చు సువర్ణే అందుకే బాబు అంటే తనకు ప్రాణం అయ్యాడు సువర్ణ నువ్వు పెళ్లి చేసుకున్నావా కడిగాడు నేను చేసుకోలేదు అభిరామ్ గారు భగవంతుడు చేశాడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను ముహూర్తం కూడా పెట్టించేశారు మన పెద్దలు అయితే నుదురు రాసిన కారణంగా నేను కరుణాకర్ గారికి భార్య ఆనాడు వారి ప్రవర్తనని ఆశ్రయించుకున్నా నేను వారి బిడ్డకు తల్లినయ్యి ఈనాడు వారికి దగ్గరయ్యాను వారికి భార్య కావటం ఈ రోజు నేను ఎంతో గర్వపడుతున్నాను బాబుకు తల్లినయ్యారని సంతోషిస్తున్నాను తండ్రి కొడుకుని కలిపాను అన్న సంతోషంతో పొంగిపోతున్నాను అంది సువర్ణ అన్నాడిక వినలేనట్టు ఈ నిజాన్ని మీరు భరించలేరు కానీ భరించక తప్పదు అంది మెల్లగా అవిరాము దెబ్బతిన్నట్టు చూశాడు సువర్ణ జీవితం కరుణాకర్ వలన అలా అయింది అని ఇన్ని రోజులు కక్షతో పంతం పట్టాడు అతని మీద ప్రీతి మీద అత్యాచారం చేయడానికి పూనుకున్నాడు ఇప్పుడు సువర్ణ ఏమంటుంది కరుణాకర్ని దేవుళ్లా భావిస్తూ పొంగిపోతోంది వాళ్ళిద్దరూ దగ్గిరయ్యారు తనే దూరం అయ్యాడు గిరికుడు వెరితిరిగాడు వెళ్లిపోటానికి అన్నట్లు ప్రీతి చప్పులు అతడి చేయి పట్టుకుంది అప్రయత్నంగా ఆమె వైపు చూశాడు ఆమె కళ్ళల్లో నీటి పొర తలుక్కును మెరిసింది వెళ్ళిపోతున్నారా మీరు వెళ్ళిపోతే నేను మీతోనే వస్తాను అంది నువ్వు నాతో వస్తావా అదోలా అయ్యాడు రోజూలా ఆమె అంటే కోపం తెచ్చుకోలేదు అవును మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే మెల్లగా చెప్పింది అతను అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇప్పుడు ప్రతాప్ గారు ఆయన భార్య మాధవ్ అరుణ అందరూ అక్కడికి వచ్చారు సువర్ణ అంది నాకు పెళ్ళైపోయింది పెళ్ళైన స్త్రీని మనసులో నిలుపుకోవటం మీకు నాకు ఇద్దరికీ మంచిది కాదు నా మాట బంధించి మీరు ప్రీతిని పెళ్లి చేసుకోండి అంది ప్రతిమలాడుతున్నట్టుగా అభిరామ్ సువర్ణ వైపు కరుణాకర్ వైపు చూశాడు ఈసారి అతని కళ్ళల్లో కోపం కసి కక్ష లేవు ఆ చూపులు మామూలుగా ఉన్నాయి నన్ను క్షమించండి జరిగింది మర్చిపోయి నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవలసిందిగా కోరుతున్నాను అన్నాడు కరుణ్ ప్రతాప్ గారి దంపతులు మాధవ్ దంపతులు అందరూ అదే విధంగా చెప్పడంతో ఒక్కసారి ప్రీతి వైపు చూసి చిరునవ్వు నవ్వి మీ అందరి ఇష్టమే నా ఇష్టం అంటూ మెల్లగా తన అభిప్రాయం తెలియజేశాడు అందరూ సంతోషంగా చూశారు అవిరామ్ ప్రీతిల పెళ్లి చాలా ఘనంగా కరుణాకర్ సువర్ణల చేతి మీదుగా జరిగింది ఆ పెళ్లికి ప్రతాప్ గారు ఆయన భార్య పెద్దలుగా నిలబడ్డారు బాబు అంటే కరుణాకర్కే కాదు అభిరామ్కి కూడా ముద్దే పెళ్లిలో బాబు ఒకటే హడావుడిగా తిరిగాడు తండ్రితో కూడా ప్రీతికి ముస్తాబు చేసి అవిరామ్ గదిలోకి ఆమెను పంపి కరుణాకర్ గదిలోకి బాబును తీసుకొచ్చింది సువర్ణ సువర్ణ నిద్రపోతున్న బాబుని మీద పడుకోబెట్టింది కరుణాకర్ ఆమెను దగ్గరికి తీసుకుంటూ సువర్ణ నన్ను అసహించుకుంటున్నావా అడిగాడు బాధగా ఎంత మాట మిమ్మల్ని అసహించుకోటమా నా దృష్టంగా భావిస్తున్నాను మీ వంటి భర్త లభించటం బాబుకి తల్లిని కావటం అంది అతని చేతుల్లో ఒరిగిపోతూ తన్మయత్వంతో ఆమెని మరింత దగ్గరికి తీసుకున్నాడు అవిరాం తలుపు దగ్గర చప్పుడవటంతో తల తిప్పటి చూశాడు తలుపు దగ్గర ప్రీతి అప్సరసలా అలంకరించుకుని నిలబడి ఉంది మంచం మీద నుండి లేచి మెల్లిగా ప్రీతి గుండెలు తడదల్లాడే ఆమె దగ్గరగా వచ్చి రెండు చేతులతో చుట్టేస్తూ ప్రీతి అంటూ అనురాగంతో పిలిచాడు ఆమె సిక్కుతో తల వంచుకుంది అతను ఆమెవైపు కొంటెగా చూస్తూ అన్నాడు బాబు ఏమన్నాడో తెలుసా ఏమన్నాడు అన్నట్టు అతని వైపు చూసింది మనల్ని త్వరగా ఒక కూతురిని కరి వాడికిచ్చి పెళ్లి చేయమన్నాడు అమాయకంగా చెప్పాడు ఆమె ఫక్కును నవ్వింది మీతో చెప్పాడా ఏ నీకు చెప్పలేదా అంటూ ఆమెని మరింత దగ్గరకు లాక్కున్నాడు అన్నీ దొంగవేశాలే అంది మూతి బుడుచుకుంటూ ఆమె చెవిలో మెల్లగా ఏదో చెబుతూ ఆ రోజు కనుక నీ చీర నీకిచ్చేశాను తిరిగి ఈ రోజు మాత్రం నేనివ్వను అన్నాడు రహస్యంగా చెప్తూ ఆమె నవ్వి అతని వైపు చూస్తూ అంది మీరిచ్చిన నేను తీసుకోను అంటూ కొంటగా చూసింది ఆ అంటూ అలా చూసి వెంటనే గట్టిగా నవ్వేశాడు ఇద్దరూ మనసారా నవ్వుకుంటూ తియ్యని ఆనందంలో మునిగిపోయారు సమాప్తం